Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భము నందు పుట్టగా అమ్మా, ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భము నందు పుట్టగా ఇంతయు విశ్రమింపదు, ఇంతయు విశ్రమింపదు మహీసతికి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. ఎంత తపస్సు చేసి తినో ఈ సతి గర్భము నందు పుట్టగా ఇంతయు విశ్రమింపదు మహీసతికి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మనదు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మనదు. ఏగతినీమి రుణము నీ గదన్, ఏగతినీమి రుణము నీ గదన్. మా అమ్మకి సుమారుగా 90 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు మేము హైదరాబాద్ వచ్చాం. అప్పుడు గృహప్రవేశం చేసాం సైనికులు. తల్లి ఆశీర్వచనం తీసుకుంటాం కదా ముందు బేట్ల మేము కూర్చోడం. మేము ఆవిడ దగ్గరికి వెళుతుంటే వెళ్ళడానికి ముందు ఆవిడ మాతో వచ్చారు, అక్కడ కూర్చున్నారు. సరే వచ్చి బేట్ల కూర్చున్నాం, కూర్చున్నా గుర్తొచ్చింది వెళ్ళి తీసుకుని వచ్చి కూర్చోవాలి కదా ఇప్పుడు. సరే లేస్తున్నాం, లేస్తుంటే వద్దు మనం రావద్దనంటే నేనే వస్తున్నా అని 90 ఏళ్ళ ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతూ కూడా అలాగే తడబడుతూ వచ్చి అక్కడికి వచ్చి ఆశీర్వదించి అప్పుడు నా మనస్సులోంచి పొంగిన వచ్చింది. ఎంత తపస్సు చేసి తిను ఈ సతి గర్భము నందు ఉంటగా ఇంతయు విశ్రమింపదు మహీసతికి ఓర్పును ఓనమాల మేల్బంతిగా నేర్పు. కాళ్ళు తడబడ్డను బిడ్డను చేరవచ్చు గాని ఇంతయు నన్ను రమ్మన్నదు. ఏగతి నీమె రుణము నీ గదన్, ఏగతి నీమె రుణము నీ గదన్. నిన్ననే అంతర్జాతీయంగా ఒక మహిళా దినోత్సవం అనే పేరు మీద మనం ఉత్సవాలు జరుపుకున్న కారణంగా ఇవాళ మనం గుర్తు చేసుకోవలసిన మాట, అంతర్జాతీయంగా పేరు పొందిన మహిళల కంటే భారతదేశంలో అంతఃపురాల్లో ఉండిపోయిన మహిళలే ఎక్కువ త్యాగమూర్తులుగా ఉన్నారు. పేరు పొందడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించడం, ఏదో రంగంలో గొప్పవాళ్ళు అవ్వడం, ఇది గొప్పతనంగా మనం భావిస్తాం. కానీ కుటుంబంలో అందరూ గొప్పవాళ్ళు కావడం కోసం త్యాగం చేసినటువంటి కీర్తి ప్రపంచం మొత్తం మీద భారతీయ స్త్రీ ఒక్కతికి దక్క. భారతీయ స్త్రీలు కనిపించకుండా ఉండడానికే ఇష్టపడేవారు. నేను కనపడటం ముఖ్యం కాదు, మా తేజస్సు, మా బిడ్డలు కనపడుతున్నారు, నా భర్త కనపడుతున్నాడు చాలు, నేను కనిపించడం ముఖ్యం కాదు. ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఎవరో వృద్ధి చెందలేరు. వీళ్ళు ఎప్పుడూ కనపడవు, చెట్టే కనపడుతుంది. కొమ్మలు కనపడతాయి, రెమ్మలు కనపడతాయి, చిగుళ్ళు కనపడతాయి, ఆకులు కనపడతాయి, వీళ్ళు కనపడవు. అంత మాత్రాన వీళ్ళు లేనట్ట. వీళ్ళని పైకి బీగో పురస్కారం ఇచ్చామనుకోండి చెట్టు కూలిపోతుంది. వీళ్ళు కనపడాలి, వీళ్ళు కనపడాలని చెట్టు తిరగేసి వీళ్ళు పైకి బీకామనుకోండి చెట్టు కూలిపోతుంది. అప్పుడు వేరేముంటుందంటే నేను పైకి రావడం ముఖ్యం కాదురా, నేను పైకి వస్తే చెట్టు చచ్చిపోతుంది, నన్ను లోపల ఉండని ఆ వేసే దండేదో ఆ చిగురాకి మా అబ్బాయికి వేసాలి, మా అమ్మాయికి వేసాలి. ఇది ధరణి, ఇది మహిళ. ఆవిడ అంతర్జాతీయ మహిళ, అంతఃపుర మహిళ, అవన్నీ వేరే విషయం. అదే వివేకానందుడి జీవితానికి స్ఫూర్తి. ఆయనకు కూడా వాళ్ళ అమ్మగారు చేసిన త్యాగమే, భువనేశ్వరీ దేవి త్యాగమే ఈయన్ని చతుర్దశ భవనాలకి నాయకులు చేశారు. ఆ తల్లి కనుక తప్పించకపోయి ఉంటే మహాతపస్సు సంపన్నుడైనటువంటి ఒక యోగి ఆవిడ కడుపున పుట్టేవాడు. అప్పుడు గంటున్న సంతానానికి, ఇప్పుడు గంటున్న సంతానానికి ఒక ప్రధానమైన భేదం ఏమిటంటే
సంతానాన్ని కనాలి అనుకున్నప్పుడు దంపతుల మనస్సులు ఋషులు మెదలాలి, ఋషులు మెదలాలి. వ్యాపారస్తులను దేశంలో పేరు మోసిన వాడు మెదలడం కాదు, ఋషులు మెదలాలి. ఒక వశిష్ఠుడు, ఒక గౌతముడు, ఒక భరద్వాజు, ఒక కశ్యపుడు, ఈ ఋషులు మెదలాలి. గర్భిణి మనస్సులో మెదలవలసిన వాడు వాడు. ఆ ఋషి తపశ్శక్తి ఎప్పుడైతే తల్లి గర్భంలో అలా ప్రవేశించిందో తండ్రి శక్తి రూపంలో, ఖచ్చితంగా ఆ కుర్రాడు లేదా అమ్మాయి ఏ రంగంలో అనుకున్నారో ఆ రంగంలో ఎలా గొప్ప వాళ్ళు అవుతారు, అది పెద్ద సమస్య కాదు. వాళ్ళు భౌతికం మీద దృష్టి పెట్టినా, మానసిక విషయాల మీద దృష్టి పెట్టినా, ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టినా, దేని మీద దృష్టి పెట్టినా ఆ చూపులో ఉండే వాడితనం, వేడితనం, తీవ్రత కారణంగా ఆ రంగంలో వాళ్ళు పురోగమిస్తారు, అనుమానమే లేదు. కానీ మనం ఈ రోజుల్లో గర్భం ధరించిన స్త్రీలు వారి భర్తలు కూడా ఈ భార్య కడుపుతో ఉన్నప్పుడు చేసేటువంటి ఆలోచన ఏమిటంటే, ఓ డాక్టర్ పుట్టాలి, ఇంజనీర్ పుట్టాలి, గొప్పవాడు పుట్టాలి, ర్యాంక్ సచిన్ టెండూల్కర్ లాంటి వాడు పుట్టాలి, క్రికెట్ ప్లేయర్ పుట్టాలి, అటువంటి విరాట్ కోహ్లీ లాంటి వాడు పుట్టాలి అంటే వాళ్ళే పుడతారు. వాడు పుట్టడం పెద్ద సమస్య కాదు, సరే టెండూల్కర్ ఉన్నప్పుడు అలాంటి వాడు పుడతాడా అన్నారు. ఇప్పుడు కోహ్లీకి సాధిస్తున్న విజయాలు శోధిస్తే ఈయన ఆయన మించిపోతాడేమో అనిపిస్తుంది. రేపు కోహ్లీ తర్వాత ఇంకో వెసిలి వస్తాడు, పెద్ద సమస్య కాదు. దీనికోసం ఆయన తపస్సులు చేయక్కల, వేటాడుకుంటే చాలు గట్టిగా. మనం చూడడానికి అలవాటు పడ్డాం, సపోర్ట్ కొట్టడానికి అలవాటు పడ్డాం, ఆడడానికి అలవాటు పడ్డాం. ఆడడానికి అలవాటు పడితే ఒక 100 మంది టెండూల్కర్ నీ పాటికే పుట్టేవాడు, ఆడేవాడు తక్కువ, చూసేవాడు ఎక్కువ. ఈ ధోరణిలో మార్పు రావాలంటే వివేకానందుడి జీవితం మనకి సందేశమని గ్రహించాలి. మహాత్మా గాంధీ, మీ సందేశం ఏదైనా చెప్పండి అని ఎంతో పెద్ద అయిన తర్వాత ఆయన అడిగితే, నా జీవితమే నా సందేశం అన్నాడు, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. కానీ వివేకానందుడి విషయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గాంధీ విషయంలో ఆయన జీవితమే ఆయనకి మనకి సందేశం అయితే, ఆయన సందేశమే మనకి జీవితం ఇవ్వాలి. వివేకానందుడి సందేశమే మనకి జీవితం, వివేకానందుడి సందేశమే భారతీయ జీవితం. వాట్ ఈజ్ ఇండియన్ లైఫ్ అంటే వివేకానందాస్ మెసేజ్. భారతీయ జీవితం ఎలా ఉంటుందండి, భారతీయుడు ఎలా ఆలోచిస్తారంటే వివేకానందాస్ మెసేజ్. ఆయన మాటలు వింటే అర్థమవుతుంది మన ఆలోచన ఎలా ఉంటుంది. అమెరికాలో ఆయన ఒక పెద్ద పర్వతం ఉన్న చోట, కొండ చెరియ దగ్గర ఏదో ఒక మందిరం ఏదో ఉంది, అక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉంటే తర్వాత ఎవరో ఆయన ప్రసంగం అయిపోయాక అడుగుతాను, ఇండియన్స్ 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 ఇండియన్ మెంటాలిటీ అని ఏదో చెబుతుంటే ఆ మహానుభావుడు, ఏమిటండి ఊరికే పొగిడేస్తున్నారు ఇండియాకి, ఇప్పుడు ఈ దేశం కదా మీకు ఇంత స్వాగతం చెప్పింది, ఇంత సత్కారాలు చేసింది, ఇంతకంటే ఆ దేశం గొప్పదా, మీకు కృతజ్ఞత ఉండద్దా మా పట్ల, ఈ దేశం పట్ల ఇంత ఇంత స్వాగతం చెప్పి ఇంత ఘన సత్కారాలు మీకు ఎక్కడ ఏమైనా జరిగాయా, ఇంకా ఊరికే ఆ దేశం అని పొగుడుతారు ఏమిటండి అంటే, లేదయ్యా మా ఆలోచనకి మీ ఆలోచనకి చాలా తేడా ఉందన్నాడు ఆయన. ఏమిటండి ఆ తేడా అంటే, వెంటనే ఆ కొండ చూపించాడు. ఆ సమయానికి సూర్యాస్తమయం అవుతుంది, ఈయన ప్రసంగం అయిపోయింది, సూర్యాస్తమయం అవుతుంది, అస్తమిస్తున్న సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు. అస్తమిస్తు సూర్యుడు ఆవపుంవూచాయ, ఆవపుంవూమీద అద్దం పుపొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, వాలుతూ సూర్యుడు వంగపుంవూచాయ, వంగపుంవూమీద వజ్రం పుపొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వుచాయ, గుమ్మడి పువ్వు మీద కుంకం పుపొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఇది మన దేశంలో జానపద స్త్రీలు కల్పించి రచించి పాడిన పాట. దీన్ని బట్టి చెప్పండి, స్త్రీ విద్య ఉందా లేదా పూర్వం? మీరు ఏబిసిడీలు మొదలుపెట్టి ఏబిసిడీలు లేవు కాబట్టి విద్య లేదంటే ఎలాగ? నువ్వు నేర్పిందే విద్య, మా విద్యలు విద్యలు కావా? స్త్రీకి విద్య లేకపోవడం ఈ పాట స్త్రీలు రాశారమ్మా, పల్లెటూళ్ళలో స్త్రీలు అల్లుకున్న పాట ఇది. వాళ్ళు సూర్యుణ్ణి ఉదయించింది మొదలు అస్తమించే వరకు 9 దశల్లో వర్ణించారు. ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధమైన గీతం ఇది. మా చిన్నతనంలో ఆకాశవాణిలో వచ్చేది, ఖచ్చితంగా ఆదివారం నాడు వచ్చేది, ప్రతి ఆదివారం. అలా ఊరికే మా పనులు మేము చేసుకుంటూ వినేవాళ్ళం, ఆ సమయంలో అది పెట్టి ఉండేవాళ్ళు, అందుకే నోటుకు వచ్చేసింది. మళ్ళీ ఏం ప్రత్యేకించి కంఠస్థం చేయలేదు. తర్వాత ఏవో కొన్ని చరణాలు అవి గుర్తు లేకపోతే మా అమ్మ బతుకున్న రోజుల్లో ఆవిడని అడిగినే రాసుకున్నాను, చెప్పమ్మా అని. ఆ యతిప్రాసలు కానీ, ఆ భాష కానీ, ఆ పాండిత్యం కానీ,
ఇవాళ చదువుకున్న స్త్రీలలో కాదు పురుషుల్లో కాదు ఎవరిలోనైనా ఉందా? లేదు. అటువంటి పాటలు రాలగలిగిన వాళ్ళు వాళ్ళు ఆశువుగా చెప్పారు. ఈ పాట అస్తమించేటప్పుడు కూడా సూర్యుడు అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడు అంటే ఆవ పువ్వు రంగులో ఉంటాడట. అసలు ఆవ తెలిస్తే కదా పువ్వు తెలియడానికి. ఆవ తినేంత ధైర్యం ఎక్కడది మనకి. ఆవకాయలు ఆవు ఉంటుంది కాబట్టి తినడమే మారేసాం భయం వేసి. అన్ని భయాలేగా మనకి ఉప్పు జూచి భయము, ఊరగాయ భయము, పుట్టు మత్స భయము, పూజలందు భయము, అన్ని భయాలే. ఉప్పు జూచి భయము, ఊరగాయ భయము, తీపి తినగ భయము, దిష్టి భయము, పుట్టు మత్స భయం, భయము పూజలందు భయము, భయము కానిదొకటే పాప భయము. ఉప్పు తినడానికి భయం, ఊరగాయ అంటే భయం, పూజ అంటే భయం, పుట్టుమత్స అంటే భయం, దిష్టి పెడతంటే భయం, దిష్టి వచ్చేసింది, దిష్టి వచ్చేసింది, కాస్త తీపి తిందామంటే భయం. భయం లేనితో కూడా అంటే కోట్లు కలిసి వస్తాయంటే తల్లిని కూడా చంపేస్తాం. ఏమి మొహమాట పడవు, వేసాయి తీసిపారాయి, ఎందుకా ముసలావిడే. ఆ పాప భయం ఒకటే, ఉండవలసిన భయం ఒకటి. లేనప్పుడు ఉప్పుకి ఊరగాయకి భయపడే ఉపయోగం ఉంది. ఈ భయాలు నేర్పారు ఈ విద్యల ద్వారా. ఆవిడ నేర్పింది అది కాదు. ఉదయించే సూర్యుని చూడు, ఉల్లు పువ్వు రంగులో ఉంటాడు, ఉగ్రమైన పొడి పైన జల్లినట్టుగా ఉంటాడు. ఇంకొంచెం తర్వాత చూడు, కాస్త పొద్దెక్కకు చూడు, పొద్దెక్కి సూర్యుడు, పొద్దెక్కి బాలుడు, పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, గడి ఎక్కి బాలుడు, కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకరి పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, మధ్యాహ్న బాలుడు, మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, మూడు జాముల వేళ ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద మువ్వంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. జీవితం సూర్యుడు ఉదయించింది మొదలు కృంగిపోయే వరకు 9 దశల్లో ప్రతి దశలోనూ చాలా అందంగా వర్ణిస్తూ, కేవలం కవిత్వం కాదు ఇందులో ఉన్నది, భాష అంతకంటే కాదు, అవి ఉన్నాయి, ఉంటాయి. ఆకర్షణ కోసం భాష ఉంటుంది, మానసిక ఆకర్షణ కోసం కవిత్వం ఉంటుంది. కానీ అసలు ఉద్దేశం ఏమిటంటే, ఉదయించినా అందంగానే ఉన్నాడు ఉల్లి పువ్వులాగా, కాస్త పొద్దెక్కాక కూడా అందంగానే ఉన్నాడు పొన్న పువ్వులాగా, ఓ గడియ గడిచాక కూడా అందంగానే ఉన్నాడు కంబ పువ్వులాగా, కాస్త జామెక్కి బాలుడు జాము 3-9 గంటల వేళ కూడా అందంగా ఉన్నాడు జాజి పువ్వులాగా, మిట్ట మధ్యాహ్నం కూడా అందంగా ఉన్నాడు మల్లె పువ్వులాగా, 3 గంటల వేళ కూడా అందంగా ఉన్నాడు మునగ పువ్వులాగా, వాలుతూ అందంగా ఉన్నాడు వంగ పువ్వులాగా, అస్తమిస్తూ అందంగా ఉన్నాడు ఆవ పువ్వులాగా, కృంకుతూ కూడా అందంగా ఉన్నాడు గుమ్మడి పువ్వులాగా. జీవితంలో ప్రతి దశలోనూ పువ్వు నవ్వినట్టే నువ్వు నవ్వుతూ ఉండాలి. ఇది సారాంశం, ఇది సారాంశం, ఇది సారాంశం. అది భారతీయ విద్య. ఈ విద్య ప్రపంచం మొత్తం మీద జర్మనీ వాళ్ళకుందో, జపాన్ వాళ్ళకుందో, జపమానండి అమెరికా వాళ్ళకుందో, ఎవరికి లేదు. చిన్న తేడా వస్తే విడాకులే, లేదా మర్డర్లే. చేసుకుంటే ఆత్మహత్య, లేదా చేస్తే ఆత్మహత్య. భార్య మీద కోపం వచ్చిందనుకోండి, ఇంగ్లీషు వాడు ఏం చేస్తాడో తెలుసా? మద్యం దుకాణానికి వెళ్ళిపోతాడు వెంటనే, ఆగలేక వెంటనే. అదే పని ఇంకేం లేదు, అక్కడ మత్తు పదార్థం సేవించాల్సింది. ఇంగ్లీష్ వాడు అంతే, తట్టుకోలేక. అదే ఫ్రెంచ్ వాడైతే అక్కడ రకరకాల వ్యవహారాలు ఉంటాయి, ప్రియురాల దగ్గరికి పెడతాడట ఈ కోపం అక్కడ దల్లార్చుకోవడానికి. లేదా ఇంగ్లీష్ వాడు ఒక రకం, ఫ్రెంచ్ వాడు ఒక రకం కదా, అమెరికా వాడు లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడు డైవర్స్, ఆస్ట్రేలియా వాడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోతాడట, గ్రీక్ వాడు సముద్ర తీరం, గ్రీక్ వాడు జర్మనీ వాడు యుద్ధానికి వెళ్ళిపోతాడట, జపాన్ వాడు ఆత్మహత్య చేసుకుంటాడట, ఒక్క భారతీయుడు ఒక్కడే అనంతమైన ఆత్మను దర్శించడానికి సముద్ర తీరానికి ఎడతాడట. తత్వవేత్తలు చెబుతారు ఈ మాట, ఇంత తేడా ఉందండి. జర్మనీ వాడు యుద్ధానికి వెళ్ళిపోతాడట, జపాన్ వాడు ఆత్మహత్య చేసుకుంటాడట, భారతీయుడు మాత్రం ఏం చేస్తారు అంటే అనంతమైన సముద్రం, కాకినాడ సముద్రము, ఏదో విశాఖపట్నం సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి 4 గులకరాలు అందులో వేస్తూ కూర్చుంటాడు కసి. వాడికి అనంతమైన సముద్రం చూసేసరికి అనంతో హుతభుక్భోక్త సుఖదో నైకజో అగ్రజ
అని విష్ణు సహస్రనామాల్లో అన్నీ గుర్తొచ్చేవాడికి ఈ అనంతమైన సముద్రం ముందు నా సంసారం ఎంత, మా ఆవిడ ఎంత తీసిపారే అంటాడు వాడు. ఆ కోపం పోయి కాసేపటికి వీడి ఇంటికి వెళ్ళదని ఆవిడ కంగారు పడుతుంది. ఆ కంగారు పడే సమయానికి వీడు ఎడతాడు, అయిపోయింది, కోపం లేదు తాపం లేదు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. ఇది భారతీయత. యుద్ధానికి వెళ్ళిపోవడమును క్రికెట్ మ్యాచ్కి వెళ్ళిపోవడమును ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, దానికి అంత తీవ్రత అవసరమా? ఎస్కేపింగ్ అంటామే మనం తప్పించుకోవడం, తప్పించుకోవడం కుదరదండి భారతీయ సంస్కృతిలో. అదే వివేకానందుడు సందేశం. అందుకే ఆయన అక్కడ మా వాళ్ళకి మీ వాళ్ళకి తేడా చెబుతాను చూడబ్బాయి, ఇక్కడ ఉంది, ఇక్కడ కొండ ఉంది కదా, సూర్యాస్తమయం అవుతుంది కదా, ఆయన చూడు ఒక్కసారి, కృంగిపోతూ కూడా గుమ్మడిపూ రంగులో ఉన్నాడయ్యా, మా వాళ్ళు అలా వర్ణిస్తారు దేవుణ్ణి. అంటే మేము కృంగిపోతూ కూడా ఏం బాధపడం, మా ఆలోచనకి మీ ఆలోచనకి తేడా ఉంది. ఒక్క ప్రశ్న వస్తాను చెప్పు, ఇక్కడ ఈ కొండ చర్య ఉంది కదా, సముద్ర తీరం ఉంది కదా, ఇంత అందమైన వాతావరణం ఉంది కదా, నదీ తీరం, నదీ తీరం ఉంది, కొండ చర్య ఉంది, ఒక సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంత వాతావరణం ఉంటే నువ్వేం చేస్తావన్నట్ట, 5-స్టార్ హోటల్ కడతానంట వాడు. నీకు మా వాళ్ళకి తేడా అదే, నువ్వు 5-స్టార్ హోటల్ కడతావు, మా వాళ్ళు ఒక శివాలయం కడతారు, ఎక్కడ తేడా అదే నీకు నాకు. ఇంత రమ్యమైన వాతావరణంలో నదీ తీరం, కొండ ఉంది, కొండ చర్య, శివాలయం కడితే చక్కగా నదికి సహజంగా స్నానం చేసి వచ్చి అభిషేకం చేసుకుంటారు, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మన మా వాళ్ళు ఆలోచిస్తారు, ఇక్కడ వ్యాపారం చేయొచ్చు కదా, నువ్వు ఆలోచిస్తావు, నీకు మాకు తేడా అది. అది వివేకానందుడు సందేశం. అందుకే ఆయన సందేశమే మన జీవితం. గాంధీ జీవితం మనకి సందేశం అయితే ఆయన సందేశమే మన జీవితం. వివేకానందుడు అంటే సందేశమే, ఆ సందేశమే జీవితం, అది మనకి జీవితం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సందేశంలో అంత సాహసం ఎక్కడిది అంటే, చిన్నప్పుడు ఆయన బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు, 3-4 ఏళ్ళు వయస్సు కూడా లేనప్పుడు, ఊరికే ఏదో రోడ్డు మీకు వెళ్ళి ఆడేసుకుంటూ ఉంటే ఓ గుర్ర బండి ఎడుతోంది. ఆ బండిలో ఒక స్త్రీ ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ గుర్రం ఏదో పట్టు తప్పింది, విపరీతమైన వేగంతో పరిగెడుతోంది. దానికి ఏదో ఆకర్షణ వచ్చింది, అది పరిగెడుతోంది. బండివాడు అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉండేవాడిని తోసేసింది కిందికి. ఇప్పుడు కంగారు పడిపోతుంది, లోపల కిందికి దూకలేదు, అందులో ఉండలేదు, పిల్లలతో ఉంది ఆవిడ. ఆ స్థితిలో 4-5 ఏళ్ల వయస్సులో ఉన్న బాలుడు చూసి అలా చూస్తూ ఊరుకోక టక్కుమని ఆ గుర్రబండిలోకి దూకాడు. ఆ పగ్గాలు ఆయన అందుకున్నాడు, ఆ ముండి గుర్రాన్ని మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చాడు. ఆ స్త్రీ దిగే వరకు ఆ గుర్రబండిని ఆయనే నడిపాడు. అది వివేకానందుడు, అది వివేకానందుడు. 5 ఏళ్ల వయస్సులో చేసిన పని ఇది. మనం ఈ కథ వినగానే మనకుండే ఒక అజ్ఞానం ఏమిటంటే, జన్మాంతర సుకృతం అమ్మ, వద్దు ఆ కామెంటరీ, వద్దు ఈ కామెంటరీ, ఆగిపోతేనే భారతీయులు బాగుపడతారు. ప్రతిదానికి జన్మాంతరం అక్కర్లేదు. మొత్తం ఏది కనపడినా సరే మొత్తం పూర్వజన్మకి వెళ్ళిపోవడం, ఇంకా మనం ఇక్కడ ఉండం అసలు. ఓ 2-3 జన్మల వెనక్కి వెళ్ళిపోవడం, దానికి ఒక కథ పుట్టించాడు, మా బోటిగాడు ఎవడో దొరుకుతాడు కథ చెప్పడానికి, ఇంకంతే. లేకపోతే ఈ గుర్రబండి సంఘటన ఎక్కడ జరిగిందండి అంటే, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా పసుపు కుంకం రాసేయడం, అక్కడ గుర్రమేశ్వర స్వామి అని ఓ దేవుణ్ణి పెట్టడం, వీలైతే బండీశ్వర స్వామి కూడా. వివేకానందుడు లేడు, ఆయన సందేశం లేదు, గుర్రము బండి మిగిలే. మన అజ్ఞానం అంతా ఇక్కడ ఉండి, ఈ పని విదేశీయుడు చేయడు, అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం కొంత. ఈ అజ్ఞానంలో వాళ్ళు పడరు, దాని సారాంశాన్ని గ్రహించాలి. గుర్రానికి బండికి పూజ చేస్తూ కూర్చోవడం, లేకపోతే జరిగిందని శ్రావణశుద్ధ విధి అంటే, శ్రావణశుద్ధ విధియక విశేషం ఉందన్నమాట. విధియ వల్ల రాలేదు, ఇది బుద్ధి వల్ల వచ్చింది. సాహసం చేయడానికి శ్రావణ మాసము భాద్రపద మాసం ఉండవు. నా ప్రాణం పోయినా సరే అవతల వాళ్ళని రక్షించాలనే తపన ఉండాలి. ఈ దేశంలో మొట్టమొదటి నుంచి నేర్పేది ఏమిటంటే, మృత్యువుని జీవితాన్ని సమానంగా భావించడం. ఒక్క పోలిక తెలుసుకుంటే మనకి మృత్యువు బ్రతుకు రెండూ సమానమైన అర్థమవుతుంది. పుట్టినప్పుడు మనిషి ఏడుస్తాడు, బిడ్డ ఏడుస్తాడు, చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందిస్తారు. సరిగ్గా పోయేటప్పుడు మనం ఆనందంగా వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, సహజం అది. మనం ఆనందంగా వెళ్ళిపోవాలి, మళ్ళీ అసంతృప్తితో ఇంకా ఏదో అనుకున్నాను చేయలేక, ఇంకా అనుకోక, మాట్లాడకుండా వెళ్ళిపో, అయిపోయింది, అనుకున్నామని చాలు. అనుకునే కొంపలు ముంచేసాను ఇక్కడ, ఇంకా అది చేయలేకపోయా, ఇది చేయలేకపోయా, ఏమొద్దు, అవసరం లేదు, ఏమీ చేయక్కల, చేసినవి చాలు. అసలు చేయకుండా ఎవడు పోడండి, అది ఒక ఆశ్చర్యకరమైన మాట. చేయవలసినవేవో చేసాక పోతాడు, అంతవరకు దేవుడు కూడా పోనీయడు వాడిని. వాడు పుట్టిందే ఎందుకు, అవన్నీ చేయక, వాడికి ఇష్టం లేకపోయినా చేయాలి, ఇష్టం ఉన్నా చేయాలి. అంటే ఏదో కంప్లీట్ కాకుండా పోవడం, కంప్లీట్ అవ్వడం ఏంటంటే జీవితానికి అర్థం లేనమాట. అదేనా, మొదలుంటే చివరి ఉంటుంది, మొదలు లేని దానికి చివరి ఉంటుందా?
మొదలు ఎన్నాదౌ ఇచ్చనాస్త్యంతే తన్మధ్యే భాంతమప్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రిండిమహ అంటారు శంకరాచార్య. జీవితం అనేదానికి, సృష్టి అనేదానికి మొదలే లేదయ్యా, ఇది మొదలు ఎక్కడా లేదు. సృష్టి ఎక్కడ మొదలైంది ఎవరైనా చెప్పండి? ఎన్ని పురాణాలు జరిగేస్తే మీకు సృష్టి మొదలైంది ఉండదండి. మొదలైందంటే దానికి మొదలై ఉంటే అడుగుతాం ఖచ్చితంగా. విష్ణుమూర్తి ఎలా పడుకున్నాడు, ఆయన బొడ్లోంచి తామరపు వచ్చింది, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అది చెప్పు ముందు. సమాధానం లేదు. ఆయన అలా శాశ్వతంగా అక్కడ పడుకుని ఉంటాడా? పనేం లేదా? ఉండడు అలాగా. సృష్టిని వివరించడానికి ఒక పద్ధతిలో చెప్పారు అంతే. ఆ శాస్త్రీయ విజ్ఞానం మనం నేర్చుకోవడం మానేసి ఆయన ఒక ఆయన ఎలా ఎప్పుడు అలా పడుకుని ఉంటాడు, ఆయనకు తామరపు ఉంటుంది, అందులో చదువు బ్రహ్మదేవుడు, ఆయనేమో ఢామ్ ఢామ్ అంటే సృష్టి వస్తే ఇంకో మతం వాడు ఇంకోలా చెబుతాడు, ఎలా సమర్థిస్తావు? మేము హిందువులను విశ్వసిస్తాం అన్నట్టు. హిందూయిజం ఇస్ నాట్ బిలీవింగ్, ఇట్ ఈస్ బీయింగ్ అండ్ బికమింగ్, నాట్ బిలీవింగ్. అది బీయింగ్ అండ్ బికమింగ్, అది మనం అవ్వాలి, ఆ దేవుడు మనం అవ్వాలి, ఆ దేవుడు మనమే అని తెలుసుకోవాలి, అది హిందూ మతం. అంతేకాని అది విశ్వాసం ఏమిటండి? హిందువులు ఎలా విశ్వసిస్తారు, ఇంకో మతం వాళ్ళు ఇంకోలా విశ్వసిస్తారు. నాస్తికుడు ఏది విశ్వసించడు. ఇప్పుడు ఓట్లేసి తెలుస్తామా, ఎవరిది గొప్పదో? ప్రజాస్వామ్యం కదా, ఓట్లేద్దాం. ఆ ఓట్లు కూడా కొనేస్తారు, ఇంకేం చేస్తావు ఇప్పుడు? శాస్త్రంతో శాస్త్రీయంగా తార్కికంగా తెలవలసిందే ఏదైనా సరే. అంటే సృష్టి సహజంగానే ఏర్పడాలంటే ఎలా సహజమో చెప్పాలి. అంచేతనే అద్వైత వేదాంతం వేద పరిభాష చాలా స్పష్టంగా చెప్పింది, సృష్టి ఏర్పడనే లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్, అది కళ, అది నడుస్తుంది అంతే. కళ ఎలా మొదలైందో ఎవరైనా చెప్పగలిగితే సృష్టి ఎలా ఏర్పడిందో ఎవరైనా చెప్పచ్చు. మీకు వచ్చిన ఏ కళ అయినా సరే ఎలా మొదలైంది, ఆ కళలోకి మీరు ఎప్పుడు ప్రవేశించారు, కళలో ప్రవేశించే క్షణం, కళ కంటే బయట ఉండే క్షణం, రెండు మధ్యలో గ్యాప్ ఉంది, ఖాళీ. ఆ ఖాళీ మనం గమనించగలమా? స్వప్నాంతే జాగరితాంతే చ ఉభయేన అనుపశ్యతి అంటారు కఠోపనిషత్తులు. స్వప్నం ఎక్కడ ముగుస్తుంది, జాగ్రత్త అవస్థలో ఎక్కడ ప్రవేశిస్తున్నాం, అలాగే మళ్ళీ జాగ్రత్త అవస్థ ఎక్కడ ముగుస్తుంది, మళ్ళీ కళలో ఎక్కడ ప్రవేశిస్తున్నాం, ఆ పాయింట్, ఆ స్థిరమైనటువంటి బిందువు పట్టుకోగలిగితే సృష్టి నీకు అర్థమైనట్టే అన్నారు. అందుకే ఇది మాయ. మనం అలా పడుకుంటున్నాం, ఒయ్యారంగా కళ్ళలోకి వెళ్ళిపోతున్నాం, మనకు తెలియకుండా వెళ్ళిపోతున్నాం. ఏదో వచ్చేస్తుంది, ఆడాళ్ళు కనబడ్డారు, మొగాళ్ళు కనబడ్డారు, చెట్లు కనబడ్డాయి, పుట్టలు కనబడ్డాయి, కాసేపటికి ఏదో పాము వచ్చింది, బేరమాన పక్క వాళ్ళు ఉంచారు ఎవరన్నా ఉంటే, లేకపోతే లేవడానికి కూడా లేదు. ఏమండో అవి పలవరిస్తున్నారు, నీళ్లు తాగండి అన్నారు, తాగం అయ్యి ఏమైంది ఇదంతా? ఇది అర్థమైతే సృష్టి అర్థం అవుతుంది. అంచేత సృష్టి అర్థం కావాలి అంటే ముందు ఇది మాయా అనే విషయం తెలియాలి. ఆ మాయలో మనం ఉన్న మాయలో ఉన్నంతసేపు బయటపడేవరకు ఏం తెలియదు. ఆ బయటపడడానికి అవసరమైనటువంటిది ఆత్మబలం, దేహబలం, బుద్ధిబలం, ఇవేవి పనిచేయవు. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఉండడం వల్లే గుర్రబండిని అలా అడ్డుకున్నాడు ఆయన. అందుకని ఆ రోజు తిది మంచిది, ముహూర్తం మంచిది ఇది కాదు. అక్కడ ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన పూర్వజన్మలో హనుమంతుట్ట, ఎవరు అవ్వాల్సిన పని లేదు. ఆయన వివేకానందుడే కావచ్చు. వివేకానందుడు పూర్వజన్మ గురించి పరిశోధన చేయడం ముఖ్యం కాదు. ఇసలు ఇది బాగా ఈ పద్ధతి మానుకోవాలి. ఎవరి పూర్వజన్మ ఏమిటి, వీరు పూర్వజన్మ అనవసరం, ఏ పూర్వజన్మ ఉండదు, ఆయన పుట్టకూడదా? పైగా ఈ కథల వల్ల జరిగే ప్రమాదం ఏమిటంటే, నా పరిశీలనలో నేను చెబుతున్నా, అందరూ జన్మాంతర సంస్కారం వల్ల ఏదైనా వస్తుంది, ప్రయత్నిస్తే ఏది రాదనే మౌఢ్యంలోకి వెళ్ళిపోయాం అందరం కూడా. దానివల్ల ప్రమాదం అది. మనం ప్రయత్నిస్తే ఏమీ రాదు, అంత ఏదో పూర్వందేదో వస్తుంది. పూర్వందేదో ఇప్పుడు రావడం నిజమైనప్పుడు ఇప్పటిది తర్వాత రావడం కూడా నిజమే కదండి. ఈ తర్కం నిజమైతే అది నిజమే కదా. అంటే మరి ఇప్పుడు చేసేది మనం చేయాలి కదా. ఇప్పుడు చెయ్యవమ్మా ఈ పని అంటే అది కూడా దోముడే తోపించాలి. మరి మనం ఏం చేస్తాం ఇక్కడ? మిఠాయి ఉండదు తినేసి కూర్చుంటామా? రామకృష్ణాండానికి కూడా దేవుడే తోపించాలి అంటే ఇక మనం చేసేది ఏమిటి ఇక్కడ? కోర్టు సంపాదించమని ఏ దేవుడు తోపించకుండానే చేసేస్తున్నామే. మనకి ఏదైనా పని చేయాలనిపిస్తే అదే వంకర పని అయినా భయంకరమైన పని అయినా సరే మనం అనిపిస్తే చేసేస్తున్నామే. మరి అప్పుడు ఏ సంకల్పాల కోసం మనం ఆగట్లేదా? ఎవరి అనుమతి కోసం? మనకి ఇష్టమైతే చేసేస్తున్నాం. ఏదైనా కాస్త ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసము, శిక్షణ ఏదైనా తీసుకో, ఓ 10 నిమిషాలు ఆ పని చేయనగానే అది కూడా యోగం ఉండాలి, అందరికీ సాధ్యం కాదు, ఎంత తేలిగ్గా గెంటేస్తామో, ఒక 100 ఏళ్ళకి గెంటేస్తాం దాన్ని పెద్ద ప్రణాళిక వేసేసి. ఎందుకంటే మన బద్ధకం కారణంగా ఆలస్యంకి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుహు అంటారు సంస్కృతంలో. మనిషికి పెద్ద శత్రువు ఎవరంటే లేజీనెస్ అన్నారు. బద్ధకం మించిన శత్రువు ఏం లేదు వీడికి అన్నారు. ఆ బద్ధకం లేకుండా ఉంటే అన్నీ చేస్తాం. ఆ బద్ధకానికే వ్యతిరేకమైన. అందుకే చిన్నపిల్లలండి కనీసం 7-8 ఏళ్ల లోపు 10 ఏళ్ల వరకు కూడా అల్లరి చేస్తుంటే మనం ప్రమాదం జరగకుండా, ముఖ్యంగా వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూడాలి తప్ప అల్లరి చేయొద్దని చెప్పొద్దండి. అల్లరి చేయనివ్వాలి. ఈయన చేసినంత అల్లరి ప్రపంచంలో ఎవడూ చేయలేదు. అంత అల్లరి చేశాడు. ఎంత అలరి చేశాడంటే తల్లికి బాధ కలిగి తల్లికి ఒళ్ళు మండిపోయి ఒకసారి శివుడి దగ్గర మొత్తుకుందాడు. ఎందుకంటే భువనేశ్వరీదేవి తండ్రి విశ్వనాథ దత్తు ఇద్దరూ కూడా
పురుష సంతానం కావాలి అని ఆ రోజుల్లో ఉండే నమ్మకాలు ఆచారాలు వ్యవహారం ప్రకారం ఏదో సంతానం కావాలి, అందులో మగ సంతానం కావాలని ఓ తపస్సు చేసినది చేశారు. ఇంకా ఆయనకంటే ఎక్కువ ఆవిడ చాలా బాధపడింది, స్త్రీ కదా సహజంగా. ఆవిడ శివభక్తురాలు, అందుకని శివుడి దగ్గరకు వచ్చి నాకు అబ్బాయిని నాకు అబ్బాయిని నాకు అబ్బాయిని అంటే గర్భం ధరించింది ఇచ్చాడు వెంటనే. అందుకే శివుడే అనుకుంది ఆవిడ, ఆవిడ అందుకే అనుకుంది శివుడే అనుకుంది. బాగా విపరీతమైన అల్లరి చేసేసి అందరితోనూ దెబ్బలాట్లు పెట్టేసుకుని అమ్మ అని నాన్న అని రోజు వచ్చి ఏదో గొడవ ఈయన మీద, మొత్తం బాలకృష్ణుడికి ఎన్ని గొడవలు వచ్చాయి ఈయనకి అన్ని వచ్చాయి. అలా వచ్చి మొత్తం అందరూ వచ్చి రకరకాల ఫిర్యాదులు చెబుతుంటే ఒళ్ళు మండిపోయి మళ్ళీ అదే శివుడి దగ్గర ఎందుట, ఏమయ్యా పంపవయ్యా పంపవయ్యా కైలాసం నుంచి అంటే ఓ భూతాన్నో ప్రేతాన్నో పిశాచాన్నో పంపించేవయ్యా నా దగ్గరికి. ఇప్పుడు శివుడి దగ్గర ఉండేవి అవే కదా, వైకుంఠంలో అంటే కాస్త అందమైన వాళ్ళు ఉంటారు, కైలాసంలో ఎవరు ఉంటారు, భూతప్రేత పిశాచాలు ఉంటాయి, ఆయన ప్రమథగణనాయకుడు. అందుకని ఎద్దులు ఏవో కొమ్ములు ఉన్నవి అన్నీ ఉంటాయి తప్ప మామూలు వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, కాస్త సౌమ్యంగా ఉండేవాడు కైలాసంలో ఉండడు. అందుకని అక్కడ నీ దగ్గర భూతప్రేత పిశాచాలు ప్రమథగణాలు ఉంటాయి కదా, అందులో ఒకడిని ఉండవు పంపించినట్టు ఇప్పుడు నా ప్రాణం తోడేస్తున్నాడు అని ఆవిడే అందుడు అంత అల్లరి చేశాడు. కానీ అంతల్లరిలోనూ ఆవిడ కానీ తండ్రి విశ్వనాథ దత్తు కానీ గమనించింది ఏమిటంటే అంత చురుగ్గా ఉన్నవాళ్లే ఖచ్చితంగా ఒక్క మీట మనం తిప్పగలిగితేనండి అపూర్వమైనటువంటి సంస్కరణ చేస్తారని సమాజంలో. మహానుభావుల చరిత్రలు ఏవి గమనించినా మీకు తెలుస్తుంది. హనుమంతుడు పెద్ద ఉదాహరణ. హనుమంతుడికి మా గురించి మామూలుగా ఓ మాట లోకంలో ప్రచారంలో ఉంది, ఎవరైనా పొగిడితే కానీ ఆయన శక్తి ఆయనకి తెలియదని, అది అందరిలో ప్రచారంలో ఉంది. ఎందుకుంది? రామాయణంలో ఉంటుంది దానికి మూలభావం, వాల్మీకి రామాయణంలో స్పష్టంగానే ఉంది ఆ విషయం. మనం మూల గ్రంథాలు చదివితే తెలిస్తే పుల్లల రామచంద్రుడు గారు శుభ్రంగా 15 సంపుటాలు ఉత్తరకాండ సహా మొత్తం ఆయన ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా రాశాడు. చదవండి, రోజు ఒక గంట సేపు సమయం పెట్టుకుని చదవండి. బాలకాండతోనే మొదలుపెట్టిన మళ్ళీ సెంటిమెంట్ పెట్టుకుని సుందరకాండతో మొదలుపెట్టి 10 మంది బ్రాహ్మణులకు భోజనాలు ఈ పథకాలు తీసేయండి. భోజనం పెట్టాలండి, అందులో ఏమి వండాలి, ఇవన్నీ అనవసరం. మీరు ఎవరికి భోజనాలు పెట్టలేదు, ఎవరికి అక్కల, ఇవాళ అంత పిలిస్తే వచ్చి బ్రాహ్మణులు ఎవరు లేరు ఇక్కడ. ఇదేంతో మొదలెట్టాలి, ఇదేంతో ముగించాలి, మంగళవారం మొదలెట్ట ఏమీ లేదు. మధ్యాహ్నం భోజించి బడుకుని లేచి కూర్చొని మొదలుపెట్టి సోఫాలో కాళ్ళు పెట్టుకుని మొదలుపెట్టి, ఏం నష్టం లేదు. నీకు ఎలా చదవ, ఓ నవల చదివినట్టు చదువు, ఏం పర్వాలేదు. దాని మీద పసుపు కుంకం పెట్టి బెల్లం పెట్టి మొత్తం చదవడం మానేయడం కంటే ఇలా చదవడం నయ్యం. దాని చుట్టూ నియమాలు పెట్టేసి దాని చుట్టూ మడిబెట్ట కట్టేసి మొత్తం రామాయణం ఏమండి, ఆడవాళ్ళు చదవచ్చా అండి? ఎంత ఎన్ని నిబంధాలు ఆడవాళ్ళకి ఈ దేశంలో. రామాయణంలో ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అసలు కథ అన్ని మలుపులు తిరగడానికి ఆడవాళ్లే కారణం, మగవాళ్ళు కాదు. ఆడవాళ్ళు చదవకపోవడం ఏంటండి? మళ్ళీ అందులో ఇప్పుడు చదవచ్చా అండి, అప్పుడు చదవచ్చా అండి, అవన్నీ వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయాలు. కొంపలేము అంటుకోదు దానివల్ల, దానికి పెద్ద చట్టాలు పెట్టక్కర్లేదు. దానికి అసలు ముందు చదవడం ముఖ్యం, దాంట్లో విషయం గ్రహించడం ముఖ్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హనుమంతుడు ఇలాగే వివేకానందుడు ఉన్నట్టే హనుమంతుడు చిన్నతనంలో బాగా మామూలు మనిషి ఎంత అల్లరి చేశాడు, కోతి ఎంత అల్లరి చేస్తాడు ఊహించండి. ఆయన జన్మకే కోతి, మనిషి ఎంత చేస్తే అని అదే చేసేవాడు. అల్లరంటే అల్లరిగానే ఉంటుందండి, రుచులు కనపడగానే దండం పెడతాడు, జుట్టు మీకేవాడు హనుమంతుడు. రుచి కనపడితే గడ్డం లాగేవాడు. వాళ్ళ ఇంట్లో కొండలు వాళ్ళకు ఉండేవే కమండలాలు, ఆ రెండు కమండలాలు విరగొట్టేసేవాడు. వాళ్ళ పూరిపాకల మీదకి ఎక్కి కుటీరాల మీదకి ఎక్కి రకరకాల పూల తీగలు ఉంటే లాగేసేవాడు. కూతురు అంతకంటే ఏం చేస్తాయి? ఈ మొత్తం అల్లరి చూసి మతంగుడు అనేటువంటి ఒక మహర్షి ఇది చూసి తట్టుకోలేక, ఈ కుర్రాడు చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, ఏమిటి ఇదంతా, ఇదంతా మంచి మార్గం పట్టాలి, ఇది పట్టాలంటే ఇతనికి ఇంత శక్తి ఉందనే విషయాన్ని ఇతను మర్చిపోవాలి. ఆ శక్తి మళ్ళీ అవసరమైనప్పుడే గుర్తు రావాలి ఇది. కానీ ఇతను ఉండాలి, ఎందుకంటే సాధించవలసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి అని ఆ ఋషి గ్రహించి అతన్ని శపించాడు. ఇతనికి ఎవరైనా ప్రత్యేకించి చెబితే తప్ప ఇంత శక్తి ఉందని తెలియదు అని. అక్కడి నుంచి హనుమంతుడు ఒక మందకొడు మనిషిలాగా అలా ఉండేవాడు అంతా. అలాగే ఎవరైనా ప్రత్యేకించి, నువ్వు హనుమంతుడు అయ్యా, నీ గొడవ ఇదయ్యా, నువ్వు వాయుదేవుడు కుమారుడు అయ్యా, నీకు ఎంత శక్తి ఉందో నీకు తెలియదు, అవునా, ఎవరు చెప్పలేదే అని దూకేసేవాడు అంతే. దానికి ఋషి శాపం కారణం. అందుకే అప్పుడు రామాయణంలో ఈ విషయం తెలిస్తే ఒక గొప్ప సందేహానికి సమాధానం దొరుకుతుంది. నా చిన్నతనంలో నేను కొంతమందిని అడిగాను, నాకెవరు సంతృప్తిగా చెప్పాలా, నాకు ఈ మూలం చదివాక నాకు సమాధానం దొరికింది. హనుమంతుడు చాలా బలవంతుడు కదా, సముద్రం దాటాడు కదా, సుందరకాండలో రోజున్నారా ఇంత చేస్తే, సుందరకాండ కథ కేవలం 24+12 36 గంటలు అంతే, రోజున్నారా రోజున్నరలో సుందరకాండ ముగించుకుని 500 మంది రాక్షసులను చంపి అక్షకుమారుని కూడా చంపి వెనక్కి తిరిగి వచ్చాడు కదా. ఇంత బలవంతుడైన వాడు సుగ్రీవుడికి కష్టం వస్తే వారితో ఎందుకు యుద్ధం చేయలేదు? అది సమాధానం, సందేహం నాకు
చిన్నప్పుడే కలిగింది. అప్పట్లో పండితులు కూడా మహానుభావులండి, మా ఊళ్ళో అంతకంటే గొప్పవాళ్ళు. ఏదైనా ప్రశ్న అయినా ఇదోటి దొరికిందనేది మిగిలినవన్నీ అర్థమైపోయా చదువుకో అంతే గొడవ, ఇంకా మాట్లాడడానికి లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. నీలకంఠ దీక్షితులని గొప్ప పండితుడు ఉన్నాడు, ఆయన 300 శ్లోకాలు రాశాడు, అన్నీ ఆక్షేపించడమే, మొత్తం సమాజాన్ని ఆక్షేపించడమే, ఇంకేమీ అంత అన్ని చొరకలో వాతలే ఉంటాయి. అందులో చెప్తాడు, నువ్వు గురువుగా రాణించాలంటే ఒక్కటి నేర్చుకో, విద్యార్థి ఏది అడిగినా సరే 3 మాటలు చెబుతూ ఉండు, చదువు చదువు నీకే తెలుస్తుంది అని, ఎందుకంటే వీడు తెలియదు కాబట్టి. లేకపోతే చాలా గంభీరమైన విషయం, మహాతపస్సు చేస్తే కానీ తెలియదు అని చెప్పు, ఎందుకంటే ఈయన చేయడు కాబట్టి. ఇక మూడోది ఉంది, స్పష్టమగ్రే భవిష్యతి వాచ్యతాం అధీతాం స్పష్టమగ్రే భవిష్యతి ఇది పాఠయతాం కంఠే అంటాడు. స్పష్టమగ్రే భవిష్యతి, ముందు ముందు తెలుస్తుంది చదువుతుంది. ఇక వాడికి ఆ జన్మకి తెలియదు అది, అప్పటికి వాడు స్కూల్ వదిలి వెళ్ళిపోతాడు, టీసీ తీసుకుంటాడు, గురువు బతికాడు. చదువు నీకే తెలుస్తుంది, ఇది మహాతపస్సు చేస్తే కానీ తెలిసే విషయం కాదు, ముందు ముందు అదే తెలుస్తుంది. ఈ 3 మాటలు నేర్చుకున్న వాడు ఉపాధ్యాయ వృత్తిలో బ్రహ్మాండంగా రాణిస్తాడని చెప్పాడు. అలాంటి గురువులు ఉంటే వ్యవస్థ అలాగే ఉంటుంది. నాకు కథ విన్నప్పుడు అలా అనిపించదు, హనుమంతుడు ఇంత బలవంతుడు కదా, సముద్రాన్ని దాటగలిగాడా, రాక్షసుని 500 మందిని చంపేశాడా చెత కొట్టేసి. మరి పోని సుగ్రీవుడి పట్ల భక్తి గౌరవం ఉన్నాయా లేదా? స్పష్టంగా మంత్రి సేవకుడు, ఎక్కడ సుగ్రీవుడు కూర్చుని ఉంటే ఆయన నుంచున్న సందర్భం కూడా లేదు రామాయణంలో. ఆయన బంటుగానే ఉన్నాడు, రాముడు బంటు కాదు, సుగ్రీవుడు కూడా ఆయన బంటే అలాగే ఉన్నాడు. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు తప్ప ఎక్కడ అహంకారం ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. అటువంటి వాడు వాలి వల్ల స్పష్టంగా సుగ్రీవుడికి అన్యాయం జరిగిందని తెలుసుండి, సుగ్రీవుడు పక్షంలో ఉండి ఆ ఋషిశృంగ పర్వతం మీద కూర్చోవడం, ఋషిముఖ పర్వతం మీద కూర్చోవడం ఏంటండి, ఆకులు అలములు తింటూనో దా వాలి సంగతి నేను చూస్తాను వెళ్ళాలి కదా. కారణం ఏమిటంటే రాజకీయంలో ఉండే రాజు మనస్తత్వం తెలిస్తే తెలుస్తుంది అది. నాకు ఈ తర్వాత హనుమంతుడు శాప వృత్తాంతం చదివాక ఓ ఈ బాబు ఇదిరా కారణం అనుకున్నాను. హనుమంతుడికి వచ్చినటువంటి బలహీనత ఏమిటంటే ఎవరైనా ప్రత్యేకించి ఆయన ముందు నీ శౌర్యం ఇది అని పొగిడితే తప్ప ఆయనకు అది గుర్తు రాదు. సుగ్రీవుడు ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుని పొగడ్డు, ఎందుకంటే ఆయన దగ్గర ఈయన సేవకుడు, వీడు పైకి రావడం వాడికి ఇష్టం ఉండదు, సమస్య అది. హనుమంతుడిని కీర్తించాడు అనుకోండి, హనుమంతుడు వెళ్ళి వాళ్ళని చంపేస్తాడు. వారి కాదు, బ్రహ్మాది దేవతలు మిగలరు హనుమంతుడు ముందు, ఆయన శక్తి అటువంటిది, చంపేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, కింద ఉన్నవాడు పైరాజు అవుతాడు, సుగ్రీవుడు వాడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి, అది ఇష్టం లేదు సుగ్రీవుడికి. వాడు ప్రాణమైనా వదిలిపెడతారు కానీ ఈ పని చేయడు, అహంకారం. వెనక తెలంగాణలో దొరలు ఉండేవారు, దేశముఖులు అనేవారు, వాళ్ళు ఎంత గరి బలంగా ఉండేవారు, ఎంత పౌరుషంగా ఉండేవారు అంటే ఇలాగ కాలు మీద కాలు వేసుకుని అంటించేవాడు, పెద్దది చుట్ట, దాని నిప్పు కణికాయల తొడ మీద పడేదిట, అది కాలిపోతున్నా సరే తీసుకునేవాడు కదా, ఏ రా వాడు వచ్చి తీయాలి, కాలిపోతుంది ఓ పక్క, అదే దొరతనం అంటే అదే దొరతనం. దేశముఖులు అలాగే ఉండేవారు, తీసుకునేవాడు కదా తొడ అంటుకుపోతాం, కుదరదు వాడు రావాలి, అది వాడి పని, కాలిపోతుంది కాలిపోతే కాలిపోయి వాడు రావాలి. ఏమైడే అసలు ఎందుకు ఇక్కడ ఉండాలి కదా, అంటే ఈయన చుట్టకు ఆలోచన చెప్పి ఆయన ఉండాల్సిందే, అక్కడ దొరతనం అంటారు, వాడికి నష్టం జరిగినా సరే విపరీతమైన అహంకారం అది. అలాగే ఎప్పుడు రాజకీయంలో రాజుగా పై స్థానంలో ఉండేవాడు కింది వాడిని ఆశ్రయించడానికి ఒప్పుకోడండి. సుగ్రీవుడు రాముడిని ఎందుకు ఆశ్రయించాడు, సుగ్రీవుడు వానరుడు, రాముడు నరుడు, అందున అధిపతి దశరథ మహారాజు కొడుకు, ఒక చక్రవర్తి కుమారుడు, ఆయన స్థాయికి తగినవాడు, పైవాడిని ఆశ్రయించాడు. హనుమంతుడిని ఎలా ఆశ్రయిస్తాడు, ఆశ్రయించకపోవడం వల్ల ఎవరికి నష్టం జరిగింది, సుగ్రీవుడికే నష్టం జరిగింది, అయినా ఆశ్రయించలేదు, అహంకారం అంత గొప్పది. మనకే నష్టం జరుగుతున్నా కూడా గమనించనివ్వదు అది. అందుకని మనం గమనిస్తే సరిగ్గా వివేకానందుడి యొక్క అల్లరిలో కూడా అదే ఉద్దేశం, ఆయన శక్తిని మళ్ళీ ఎవరో పొగడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులే గమనించారు. మన వాడికి చాలా చురుకుదనం ఉంది, అల్లరి అనద్దు అనవసరంగా, దీని కనుక దారిలో పెడితే సరిగ్గా సరిపోతుంది. ఆవిడేమి నిర్ణయించుకుంటుందా, గమ్మత్తైనటువంటి విషయం ఉంటుంది ఆయన జీవిత చరిత్రలో, సరిగ్గా ఎలా వచ్చినటువంటి వ్యాధికి అలాంటి మందే పడాలి అని చెప్పేసి ఈయన శివుడు అనుగ్రహం వల్ల పుట్టాడు కదా, అంచేది వీడిని బెదిరించడానికి శివుడు ఒక్కటే కారణం. ఏదైనా కైలాసం శివుడు అంటేనే అలర మానేస్తాడు, లేకపోతే అలర చేస్తూనే ఉంటాడు అని చెప్పి ఒక్కసారి ఊరికే అలవోకగా ఓ మాట అందడేవాడు భువనేశ్వరే, నువ్వు ఇంత అలర చేస్తే మళ్ళీ రేపు కైలాసానికి శివుడు నిన్ను రానివ్వడరా, నువ్వు అక్కడి నుంచే వచ్చావు అంటే అయితే బుద్ధిగా ఉంటానమ్మా అన్నట్టు, అంతే అయిపోయింది అక్కడికి. అది లోపల సహజ లక్షణం,
దాన్నే మనం సహజం సహజం అంటాం. సహజం అంటే అర్థం ఏమిటంటే నేచురల్ అని అర్థం చెప్పకూడదు. సహజం అంటే నేచురల్ కాదు. సంస్కృత భాష ఉత్పత్తి ప్రకారం సహజం అంటే సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది అని అర్థం దానికి. ఆ జీవుడు తల్లి కడుపులో పడినప్పుడు కొన్ని లక్షణాలు వాడు కూడా పడతాయి. వాడు అనగానే మగవాడు అనుకోకండి, ఆడదైనా మగవాడైనా జీవుడు అంతే లెక్క. వాడు కొన్ని లక్షణాలు జన్మాంతరమైన సుకృతాలో పాపాలో ఏవైనా కానివ్వండి కర్మఫలాలు అనుభవించాల్సినవి. ఈ జన్మలో వాళ్ళు చేయాల్సిన పనులు ఏదో కొంత ప్రణాళిక ఉంటుంది, మిగిలినంతా ఈ జన్మలో నిర్ణయించుకుంటాడు. కానీ కొంత ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక లేకపోతే పుట్టనే పుట్టాడు. కారణ జన్మలు అంటూ ప్రత్యేకంగా ఉండరు, ఎందుకంటే కారణం లేనిదే జన్మే ఉండదు. అసలు కారణం లేనిదే జన్మ లేదు అని చెప్పి కారణ జన్మలు అనేది అర్థం లేని మాట. ఏదో కొంతమందికి ఎందుకు చెబుతారంటే వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పడం కోసం మహానుభావుల గురించి వాడతారు. దుర్మార్గుడు గురించి కారణ జన్మలు అన్నాడు ఇవ్వడం, కానీ దుర్మార్గుడు కూడా కారణం ఉంది. మరి రావణాసుడు పుట్టడానికి కారణం లేదా, హిరణ్యకశిపుడు పుట్టడానికి కారణం లేదా, దుర్యోధనుడు పుట్టడానికి కారణం లేదా? కారణం లేకపోతే పుట్టనే పుట్టరు. కారణం లేకుండా మనం ఎవరూ జన్మించాం, కారణం లేకపోతే జన్మ లేదు. అసలు భగవంతుడు ఒక్కనే కారణాకారణ జనమ కారణ జనమ అకారణ జనమ కారణ అకారణ జనమ మూడు నామాలు చెప్తారు. కారణము ఆయనే, కారణము కాకపోవడము ఆయనే, కారణమై కాకుండా ఉండేది కూడా ఆయనే. ఇది ఇక్కడ మాయగా నడిపిస్తున్నాడు కాబట్టి. అంటే మనందరికీ కారణాలు ఉన్నాయి, కారణం లేకపోతే జన్మే లేదు. అసలు అంటే అందరం కారణ జన్మలే, అందేమీ సన్మానం లేదు. కాకపోతే కొంతమంది తన జన్మ కారణం ఏమిటో కనుక్కున్నవాడు ఆ మార్గంలో వెళ్ళిపోతారు. మనకు తెలియదు కాబట్టి కాదు ఈ సీజన్ ఒట్టి రణజన్మలో అయ్యాం మనం దెబ్బలాడుకుంటూ ఉంటాం అంతే. కాబోయింది రణజన్మ మిగిలింది. అంచేత అది మందు గమనించి ఆవిడ ఎటువంటి మందు వేసింది అంటే అల్లరి చేస్తున్నాడు శివ శివుడు శివానుగ్రహం వల్ల వీడు పుట్టాడు కదా, అందుకని శివుడు పేరు చెప్పితే తప్ప జడబడిగినా భయం ఉండదని. నేను మళ్ళీ శివుడు పైకి రానివ్వడు రా, సాధారణంగా తల్లి ఆ మాట అందు కానీ అనేసింది అంతే, ఇంకా తప్పనిసరి. అంతే చేతులు కట్టు కూర్చునేవాట. అంటే అంతర్గతంగా ఒక శివశక్తి ప్రవహిస్తుంది, అంతర్గతంగా ఒక శివశక్తి ప్రవహిస్తుంది. అదే విష్ణుశక్తి రామకృష్ణ పరమహంసలో ప్రవేశిస్తుంది. ఏ మహానుభావులు శివకేశవులై సృష్టికి మూలం అయ్యారో, ఏ మహానుభావులు తర్వాత నరనారాయణులు అయ్యారో, ఏ మహానుభావులు రామాంజనేయులు అయ్యారో, ఏ మహానుభావులు కృష్ణార్జునులు అయ్యారో, ఆ మహానుభావులే రామకృష్ణ పరమహంస వివేకానంద. అవతారవరేణ్యాయ రామకృష్ణాయతే నమః అంటే అదే అర్థం. అవతారం అంటే కిందికి దిగడం, దైవశక్తికి కిందికి దిగడం పైకి ఎక్కడం ఉండదు కదండి. దైవం సర్వాంతర్యామి కదా, మరి కిందికి దిగడం ఏమిటి? కిందికి దిగడం పైకి ఎక్కడం ఉంటుందా? దైవశక్తి కిందికి దిగడం ఏమిటి? అది మన కోసమే చెప్పారు. మనం దేవతలందరూ బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం అన్నీ పైన ఉన్నాయి అనుకుంటున్నాం, నిజమో భ్రమో అనుకుంటున్నాం కదా. కాబట్టి మనకి పైనుంచి కిందికి వచ్చాడంటేనే విషయం అర్థమవుతుంది. మనకు అర్థం అవ్వాలంటే అలాగే చెప్పాలి. అందుకని దైవశక్తి కిందికి రావడం పైకి వెళ్ళడం ఉండదు, అన్ని చోట్ల ఉంది. అది ఉన్నది ఎప్పుడు వ్యక్తం అవుతుంది అంటే ఇవాళ సమాజంలో కూడా అనేక రకాల అవకతవకలు జరుగుతుంటే మనం బాధపడతాం చూడండి. బాధపడి వదిలేయకూడదు. మన బలహీనత ఎక్కడుందంటే బాధపడి ఓ రెండు గంటల సేపు అనవసరంగా ఆశమ్మ బోషమ్మ ఆహాహా ఈహీహి అన్నీ మాట్లాడుకుని ఆ రెండు గంటలు అయిపోయాక మనం ఏం చేయగలుగుతాంలే రాజకీయాలే అలా ఉన్నాయి అని లేస్తాం. ఈ మాట రెండు గంటల క్రితం అనుకుంటే ఎంత బాగుండేదో, టైం కలిసి వచ్చేది. నువ్వు ఏం చేయలేనప్పుడు ఎందుకు చర్చిస్తున్నావమ్మా ఎవరితోనైనా? అనవసరం వదిలేయాలి కదా విషయాన్ని, ఎందుకు చర్చించావు? చేయగలం ఖచ్చితంగా. మనం ఎలా చేయగలమంటే మన్నాడు మనం పూజ కూర్చున్నప్పుడు అమ్మా నా దేశ రాజకీయాలు మారాలి, నా దేశంలో నాయకుల బుద్ధులు మారాలి, నా దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, మాకు ప్రబల శత్రువులు పక్కలో బల్లెల్లో ఉన్నారు, వాళ్ళ పీచం అణగిపోవాలి, మా దేశం జయించాలి, ప్రపంచ శాంతి కావాలి, మా కాశ్మీర్ మాకు దక్కాలి, మా భారతమాత శిరస్సు క్షేమంగా ఉండాలి అని సంకల్పం చేసి మనం ప్రార్థన చేయాలండి, అది దేశం. అంతేగాని మనకెందుకు? మోడీ గారు చూసుకుంటారు, రేపు ఇంకో మోడీ గారు వస్తారు వారు చూసుకుంటారా? వారే నా చూసుకునేది మనమేం చూడవా? మన ఊరికి కూర్చుంటాం ఇక్కడ విమర్శలు చేస్తూ. లేకపోతే ఏమైనా జరిగినా కూడా ఎన్నికల కోసం చేశారు, ఒక పక్క ప్రాణాలు పోయి వాళ్ళు ఏడుస్తుంటే ఇదేనా విమర్శించే? నిజంగా మనకు ఆ దేశం మీద దృష్టి ఉంటే మన పూజామందిరంలో మనం అదే కోరిక కోరదామండి. కనీసం ఒక రెండు మూడు నెలల పాటు సొంత కుటుంబానికి సంబంధించిన కోరికలన్నీ రద్దు చేసి కేవలం భారతదేశ విజయం గురించే ప్రార్థన చేద్దామండి. భారతదేశ విజయం తద్వారా ప్రపంచ శాంతి అంతే. యుద్ధం రాని రాకపోనే అది వేరే విషయం. అది అదంతా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, సైనికులు ఉన్నారు చూసుకుంటే. మనం రెండు చేతులు జోడించి భగవత్ ప్రార్థన చేయలేమో దానికోసం మనం వదిలేస్తామా? అలా జనంలో కొన్ని కోట్ల మంది ఎప్పుడైతే సంకల్పిస్తారో అప్పుడు అవతారం అనేది ప్రారంభమవుతుంది. అవతరణం అంటే అర్థం అది. కొన్ని కోట్ల మంది సంకల్పించారు రావణాసురుని యొక్క బాధలకి తట్టుకోలేక, ఎవరో పుట్టాలి ఎవరో పుట్టాలి ఎవరో పుట్టాలి, వాడు నరుడు వానరుడు వద్దన్నట్ట, బహుశా నరుడు ఒకడు వానరుడు ఒకడు పుడితే మాకు మేలు జరుగుతుంది. అదే మహావిష్ణువు నరుడుగా పుట్టాడు, శివుడు వానరుడుగా పుట్టాడు, రామాంజనేయుడయ్యాడు.
అలాగా యుగయుగాంత ప్రళయాల్లో భయంకరమైన సమయాల్లో ప్రజలు ప్రార్థించడం వల్లనే భగవంతుడు అవతరించాడు. ఊరికే ఏమీ అవతరించడు, ఆయనకేమిటి పని? లేదా ముందే అవతరించి కూర్చోవచ్చు కదా, ప్రార్థించకుండానే అవతరిస్తాడు అంటే ముందే కూర్చోవచ్చు కదా, ఎవరొద్దన్నారు? మనం ఆ తీవ్రమైన సంకల్పం చేయాలంటే మనం దేహం కాదు, మనం ఈ దేశం, మనం దేహం కాదు, మనం ఈ దేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే మన దేహం, ఈ దేహం మన దేహం కాదు అని భావన చేయగలిగితే వివేకానందుని యొక్క సందేశాలు మొత్తం ఫలించినట్టే, మొత్తం ఫలించినట్టే. ఆ భావన చేయాలి మనం. అవన్నీ ఏమైతే మనకి ఏవో రాజకీయాలు నడుస్తూనే ఉంటే మన కుటుంబాలు, మన పిల్లలు బాగానే ఉన్నారు, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, శుభ్రంగా ఎప్పుడైనా పిలిస్తే పెడతాం, ఎందుకంటే డైపర్లు మార్చాలి కాబట్టి, మనకి అంతకంటే పనే ఉంది అక్కడ, అది కూడా ఆడాళ్ళ పని, మగాళ్ళకి ఆ పని కూడా లేదు. అందుకే వాడు కూడా చాలా తెలివైనడు, అమ్మని రమ్మంటారు, నాన్న రమ్మని అనరు వాళ్ళు. అమ్మ సేవ చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు ఊరికి కూర్చోవడం ఇక్కడ కాలక్షేపం? ఇందుకోసం కాదండి మన జీవితం అనేది. కనీసం ఆ సమయాన్ని మనం ప్రార్థనకు వినియోగించవచ్చు కదా. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ, రాష్ట్రాలు రాజకీయాలు పక్కనట్టండి, మొత్తం ఉనికికే ప్రమాదం వస్తుంది, మొత్తం సైన్యమంతా కాశ్మీర్లో దింపాల్సి వస్తుంది, మొత్తం డబ్బంతా అక్కడ గుమ్మరించాల్సి వస్తుంది, వేల కోట్లు తప్పించుకుందుకు లేదు. ఈ ఆలోచనే అవతారాన్ని రెప్పింపజేస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ అది పయనించే రావక్కల, ఉన్నవాళ్లలోనే ఎవరికో ఆ శక్తి ఇస్తుంది, అమితమైన శక్తి ఇస్తుందండి. ఒక్కసారిగా విజృంభిస్తుంది ఆ శక్తి ఆ వ్యక్తి రూపంలో. అది స్త్రీలో విజృంభించవచ్చు, పురుషుల్లో విజృంభించవచ్చు. వారు అవతార పురుషులు, రాముడు వారే, కృష్ణుడు వారే, దశావతారాలు వారే, రామకృష్ణుడు వారే, వివేకానందుడు వారే. అలా ఉండబట్టి ఆ శక్తి పనిచేస్తుంది. అందుకే 150 ఏళ్ళు అయిపోవడం ఏమిటి, మనుషులు పుట్టి పరమపదించి కూడా 150 ఏళ్ళు దాటిపోవడం ఏమిటి, ఇప్పటికీ ఈ సభలు ఏమిటి, ఇంత ఆదరణ ఏమిటి, ఈ మఠాలు ఏమిటి, వీటి వెనకాల ఉండే తపస్సు ఏమిటి అర్థమే పోట్లో. ఒక్క రామకృష్ణ మఠంలో జరుగుతున్న కార్యక్రమాలు, వాటికి హాజరవుతున్నటువంటి జనం, ముఖ్యంగా యువతరం, ఏదో మహాశక్తి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తుంది, గంటలు కూర్చోబెడుతోంది ఇక్కడ. అంటే అది మహా తపస్సు అండి, రామకృష్ణుని తపస్సు, వివేకానందుని తపస్సు. ఆ తపశ్శక్తి కాపాడుతుంది అనే విషయం మనకి ప్రత్యక్షంగా రుజువవుతోంది. వివేకానందుడు మొట్టమొదటి బేలూరులో మఠం స్థాపనకి ఆయనకి ఒక పాడు అద్దీళ్లు తీసుకుని మఠాన్ని స్థాపించినప్పుడు కూడా 1500 సంవత్సరాల పాటు ఈ శక్తి నిరాఘాటంగా కొనసాగుతుంది అని చెప్పాడు ఆయన. 1500 సంవత్సరాలు ఆ తర్వాత విషయం చెప్పలేమన్నాడు. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది. తపశ్శక్తి కూడా బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది, అక్కడ మళ్ళీ ఎవరైనా తపస్సు చేస్తేనే ఆ శక్తి ఉంటుంది. అందుకని పూర్వపు తపస్సు మీదే మనం ఆధారపడి ఆకులు అవి కోసేసుకుంటూ బుద్ధుడు ఇక్కడే తపస్సు చేసేట అని చెప్పి ఆ రావి చెట్టు ఆకులన్నీ కోసేస్తే చెట్టు కూడా బోడైపోయింది, మనకేం రాకపోగా. మనం అదే చేస్తాం, మన బుద్ధుడు ఇక్కడ తపస్సు చేసేయడం అనగానే ఇక చెట్టు ఆకులు ఉండనివ్వరు అక్కడ. నేను బోధిగయలో చూశాను, మొత్తం చెట్టుకు ఒక్క ఆకు లేదు, కొద్దిగా ఉన్నాయి. ఏమిటండి అన్న, అందరూ కోసుకెళ్ళిపోయారండి, అందుకే చుట్టూ మొత్తం కంచి వేసామని చెప్పారు. మరి ఏం చేస్తారు, మనకు ఆకులు కావాలి, తపస్సు అక్కర్లేదు. ఆ ఆకు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే మనకు మనవడు పుడతాడు, మనకి మనవడు పుట్టే ఇప్పుడు ప్రపంచ సమస్య, మన సమస్య మంది, మనకి ఎవడెలా పోతే మనకే, మనకి మనవడు పుట్ట. ఆకులు తెచ్చుకుంటున్నాం. నేను బోధిగేలు చూసాం, మీ ఇద్దరు మనం 2 ఏళ్ల క్రితం వెళ్ళాం, చెట్టు ఉంది అక్కడ, బుద్ధుడు తపస్సు చేసిన చెట్టు ఉంది, ఇప్పటికే ఉంది. చాలా తక్కువ ఆకులు ఉన్నాయి, అసలే రావి ఆకులు కదా, గలగలాడుతున్నాయి, ఇప్పుడు పడిపోదాం అన్నట్టుగా. చుట్టూ పెద్దది ఇలా కట్టేశారు, మేమేద దగ్గరికి వెళదాం అనుకున్నాం, వెళ్ళనివ్వలేదు, కట్టేశారు. ఏమిటి దాన్న, అందరూ ఆకులు పట్టుకుపోతున్నారని అందుకని కట్టేసామన్న, నమ శివాయ అని దండం పెట్టు. అటువంటి స్ఫూర్తి కేంద్రాలు ఉన్న చోట ఎప్పుడు ఉంటే మనం విగ్రహాలను ముట్టుకోవడం కానీ, చెట్టను ముట్టుకోవడం కానీ, అక్కడేదో పసుపు కుంకుమ రాయడం కానీ, అక్కడ దీపం పెట్టడం కానీ ఏం చేయకూడదండి. దూరం నుంచి ఉండి దండం పెట్టుకోవాలండి. 5 నిమిషాలు కాదు, 5 గంటలు ఉండగలిగితే మంచిదండి. ఆ స్ఫూర్తి పొందాలి మనం, ఆ స్ఫూర్తి పొందాలి. ఇక్కడే బుద్ధుడు తపస్సు చేసేట, ఎంత తపస్సు చేసి ఉంటాడు, బుద్ధ చరిత్రలో చెబుతారండి, మహానుభావుడు గురించి చాలా బాగా చెబుతారు. వివేకానందుడికి గొప్ప ప్రేరణ మేధాశక్తి శంకరాచార్యలాగా ఉంటే, హృదయం బుద్ధుడులాగా ఉంటే భారతదేశమే ప్రపంచానికి రాజు, సందేహమే లేదన్నాడు ఆయన. మేధాశక్తిలో శంకరాచార్యలా ఉండాలి మనం. మన ముందు ఎవడో నిలబడగలదు ఇంకా వాదనలో, అంత తర్కం పక్కాగా ఉండాలి, అంటే శాస్త్రజ్ఞానం ఉండాలి. కానీ హృదయంలో మనకి బుద్ధుడు ఉండాలి. కరుణ, కరుణ, కరుణ. మనం ఎప్పుడూ యుద్ధాన్ని కోరం, ఎవరిని బాధ పెట్టాలని మనం కోరం. హృదయాల్లో బుద్ధుడిని నింపుకోండి, మేధాశక్తిలో శంకరాచార్యని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాడు ఆ మహానుభావుడు. అది తపస్సు అంటే. ఆ తపస్సు చేయగలగాలి ఖచ్చితంగా. అక్కడ బుద్ధుడి దగ్గర చేశాడు అన్నా, మరో పరమహంస చేశారు అన్నా, వివేకానందుడు చేశారు అన్నా, అక్కడికి వెళ్ళినప్పుడు మనం వీలైనంత దూరంగా నుంచుని ఆ ప్రదేశానికి నమస్కారం చేసుకుని అక్కడ కూర్చోవడమో నుంచోవడమో చేసుకుని 1-5 నిమిషాలు ఆ తపస్సు గురించి భావన చేయాలి. మనం ఇంటికి వెళ్ళి దాన్ని కొనసాగించాలి. అక్కడేదో ఒక కర్మకాండ ప్రకారం ఏదో అర్పించడమో ఏదో పూసేయడమో చేసేద్దాం అనుకుంటే అంతటితో అయిపోయింది అది. దాని నుంచి మనం విడిపడాలి అంటే అది తెలుసుకోవాలి.
అల్లరి చేయడంలో ఒకటే కాదు, ఆయన చురుకుదనం ఎలా ఉండేది అంటే తండ్రి నుంచి అపారమైన దానగుణం వచ్చింది ఆయనకు. విశ్వనాథ దత్తు మొత్తం ఆయనకు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడమే పెద్ద సంతర్పణ. ఆయన లాయర్గిరి మీద బాగా పెద్ద లాయరు, పేరున్న లాయరు, బాగానే సంపాదించుకున్నాడు. అన్ని కులాల వాళ్ళు ఆ కోసం ఆ కాలంలో కులపరమైన వివక్ష కానీ భావన కానీ చాలా ఎక్కువ కదా. కానీ ఈయనకి న్యాయవాద వృత్తిలో ఉండే నైపుణ్యం కారణంగా అందరూ ఆయన్ని ఆశ్రయించేవారు. ఆయన వచ్చేవారు, అందరికీ ఏవో మర్యాదలు చేసేవారు, అన్ని బాగానేవాడు, ఈయన అన్నీ చూసేవాడు. కానీ ఆయన నుంచి ఈయన నేర్చుకున్నది ఆ దానగుణం ఒక్కటే. 5 ఏళ్ల వయస్సులో 4 ఏళ్ల వయస్సులో కూడా ఒంటి మీద ఏదైనా ఓ గుడ్డ కడితే ఎవరన్నా లేనివాడు కనపడితే నా ఒంటి మీద ఉంది, నీ ఒంటి మీద లేదు, ఇంతకంటే ఏమిటి దానం ఇవ్వడానికి అని ఇది తీసి ఇచ్చేసేవాడు. అది వివేకానందుడు, అది బాల వివేకానందుడు. మన పిల్లలు కాన్వెంట్ కడుతున్నారు అంటే టిఫిన్ బాక్స్ పడితే అమ్మా ఈవేళ నేను నాకు పెట్టిన దాంట్లో ఇంకోటి కూడా పెట్టాల్సి వచ్చింది అంటే వెంటనే తల్లి ఏమనాలి అంటే రేపు ఇద్దరికీ పెట్టిస్తానా అనాలి. అలా నువ్వు అందరికీ పెట్టేస్తే నీకేం మిగులుతుంది అనకూడదు. ఈ 2 మాటల మధ్య తేడా గమనిస్తే వివేకానందుడి జీవితం సందేశం అర్థమైపోయినట్టే. ఇవాళ ఎవరో అడిగారమ్మా నా దగ్గర పెట్టకపోయినా తీసేసుకున్నారనో లేదా పెట్టాల్సి వచ్చిందనో ఏదైనా అమ్మాయో అబ్బాయో అంటే ఫోన్లే రా రేపు ఇద్దరికి పెట్టిస్తానమ్మా ఫోన్లే అంటే అర్థమైపోతుంది వెంటనే మనం ఉన్నది ఇందుకోసమే. అప్పుడు 2 రోజులు పెట్టాడు అనుకోండి, వాడికి వస్తుంది ఆలోచన అస్తమానం వాడు పెట్టమన్నా నేను పెట్టద్దాను, వాళ్ళమ్మని వాడు అడుగుతాడు. అప్పుడు అందరూ త్యాగమూర్తులు అవుతారు, ఇంకా లాక్కోవడం ఉండదు. ఇంకా ఇది నువ్వు చూసుకోవాలా ఈ రోజుల్లో బతకాలంటే అప్పటించే ఈ చేడా ఎంత చిన్నప్పటి నుంచి నేర్పేయాలా, పుట్టగానే పువ్వు పరిమళించినట్టు. ఆ చిన్నప్పటి నుంచి నేర్పాల్సింది ఆ దానగుణం, ఆ త్యాగగుణం. స్వార్థం నేర్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఆ పసిపిల్లల మనసులో కనుక దానం త్యాగం అనేది కనుక ముద్ర పడిపోతే వాళ్ళ తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరేం చేయలేరండి. అందుకే ఆ పసిపిల్లల స్థానంలో ఆ సమయంలో చెప్పాల్సిన కథలు ఇవే ఉంటాయి. ప్రధానంగా ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం రంతిదేవుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, ఒక గోవు ప్రాణాలు కాపాడడం కోసం దిలీపుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, ఒక పావురం ప్రాణాలు కాపాడడం కోసం శిబి చక్రవర్తి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు, ఒక విషపు పురుగు పాము ప్రాణాలు కాపాడడం కోసం విద్యాధర చక్రవర్తి జీమూత వాహనుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఇది నా భారతదేశ చరిత్ర, ఇది నా భారతదేశ చరిత్ర. వీళ్ళందరూ చక్రవర్తులు, సామాన్యులు కాదు. రంతిదేవుడు చక్రవర్తి, శిబి చక్రవర్తి, దిలీపుడు చక్రవర్తి, విద్యాధర జీమూత వాహనుడు చక్రవర్తి. చక్రవర్తుల మనస్తత్వాలు అలా ఉన్నాయి కాబట్టి సామాన్యుల మనస్తత్వాలు కూడా బాగుండేవి. యథారాజ తథా ప్రజ, ఈవేళ అదే యథారాజ అదే ప్రజ కొనసాగుతోంది. వ్యవహారం మొత్తం మారిపోయింది. ఆవేళ రాజులకి త్యాగం ప్రధానం, ఈవేళ నాయకులకి భోగం ప్రధానం. కాబట్టి ప్రజలకే అంతే అయింది, ప్రజలకే అంతేనా, వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారు, మనం తినేది మనం తిందాం, మొత్తం అంతా కలిసి భారతదేశాన్ని తినేసేది. మట్టి కూడా లేదు, ఇక్కడ ఇసుక కూడా లేదు, ఇసుకో మాఫియా ఉంది. అన్నీ మాఫియాలే, ఇసుకో మాఫియా, ఇసుక కూడా మిగలనివ్వట్లేదు. ఎందుకని నాయకులు ఎలా ఉన్నారు, ప్రజలు అలా ఉన్నారు. ఆవిడ నాయకులు అలా ఉన్నారు. కనీసం భవిష్యత్ తరమైనా బాగుండాలి అంటే మనం పిల్లలకి 10 ఏళ్ల లోపు పిల్లలకి ఈ రంతిదేవుడు కథ, శిబి చక్రవర్తి కథ, దిలీప చక్రవర్తి కథ, విద్యాధర మహారాజు జీమూత వాహనుడి కథ పురాణాల్లోని చదివి తల్లులు తండ్రులు చెప్పాలి ఖచ్చితంగా. హోంవర్క్ చేసావా, ట్యూషన్కి వెళ్ళావా, లెక్కల్లో డల్గా ఉన్నావు అందుకని నీకు 25కి రాలేదు, వెంటనే ట్యూషన్కి వెళ్ళిపో, 9 వరకు రాకు, ఎందుకంటే నా పనులు నాకున్నాయి. ఇదే ఆలోచన పెట్టామనుకోండి వాడు అదే ముఖ్యం అనుకుంటాడు. మనకి సంస్కారం ముఖ్యమైనా, నాలుగు కథలు వినాలి, మీ నాన్నగారు చెప్తారు లేకపోతే నేనైనా చెప్తాను, మామగారు చెప్తారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరో ఒకరు కూర్చుని వినరా, మామ నువ్వు కథ చెప్పమనరా, తాతగారు నువ్వు కథ చెప్పమనరా అంటే వాడు పెడతాడు చెప్పమంటాడు, వీడి కోసమైనా చెబుతారు వాళ్ళు. అప్పుడు కొన్ని కథలైనా ప్రభావం చూపించవా, ఇవాళ నా చెప్పేవాళ్ళు లేరండి. ఆ చెప్పేది కూడా కర్మకాలపు ఇంగ్లీషులో చెప్పాల్సి వస్తుంది, దానికి ఏం వాడాలో తెలియదు. నేను ఒక తండ్రి రైల్వే స్టేషన్లో హనుమంతుడు కథ పిల్లాడికి చెప్తుంటే విన్నా. హనుమాన్ ఎవరో అని అడిగింది పిల్ల, ఏ బిగ్ మంకీ అన్నాడు. నమశివాయ అనుకున్నాను. హనుమంతుడు మహాయోధుడు అని చెప్పలేకపోయాడు ఆయన, ఇంగ్లీషు రాదుగా, ఏ బిగ్ మంకీ అన్నాడు. హనుమంతుడు పెద్ద కోత. వెంటనే ఆ పిల్ల మనసులో హనుమంతుడు ఎవరంటే పెద్ద కోతి. కోతులన్నీ హనుమంతుడు చేసిన పని చేసే. ఆ దానగుణాన్ని తల్లి నేర్పడం వల్ల అప్పుడప్పుడు తెలిసి ఇచ్చినా తెలియకపోయినా కోప్పడిపోయినా ఇస్తే ఇచ్చేవు కానీ ఆయన జాగ్రత్త అమ్మా అనేదో మామూలుగానే చెప్పడం వల్ల ఆయనకు అదే అలవాటైంది. ఒకసారి మరీ ఎక్కువగా ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చేసే స్థితిలోకి వచ్చేస్తే తీసుకెళ్ళి పైన డాబా మేడ మీద ఉండే తండ్రి గదిలో బంధించిందండి తల్లి. విశ్వనాథ దత్తు ఉండేటువంటి గదిలో ఆయన లాయర్ పుస్తకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు లాయర్ల దగ్గర ఉంటాయి, వాళ్ళ కొడుకు లాయర్ అయితే ఉపయోగిస్తాయి, లేకపోతే మొత్తం తీసి బయటపారేయడమే చేసేది.
అలా ఉంటాయి కదా పెద్ద సిట్టింగ్ అంతా. అటువంటి పుస్తకాల గదిలో పెట్టింది, అక్కడ ఏం చేస్తాడు లేని, అక్కడే ఉంటే పుస్తకాలు ఈయన మొయ్యలేడు కూడా. కానీ అక్కడ కూర్చున్నవాడు ఏదో అసలు సహజమైనటువంటి బుద్ధి అక్కడికి పోతుండే, ఏదైనా ఒకటే లెక్క మంచైనా అంతే చెడ్డైనా అంతే. అందుకే ఆయన చూసుకుని ఆ కిటికీలకు అప్పట్లో పెద్ద పెద్ద ఊసలు ఉండేవి, ఇలాగ కిటికీ ఊసలు, దానికి మళ్ళీ 3 ప్యానెల్ కిటికీ, దానికి మళ్ళీ మెష్, దానికి మళ్ళీ తెర, ఇంత ఇంత భాగవతం అప్పుడు లేదు. అప్పుడు కిటికీలు ఊసలు ఎలా ఉండేవాడు, అక్కడ చూడండి ఎలా ఉందో, మధ్యలో ఒకటే కమ్మి అంతే, మధ్య ఇంక అటు మెషలు అవి ఏమి ఉండవు, ఇంకా దోమల బాధలు లేవుగా, హాయిగా గాలి వచ్చేది. కిటికీలు అంటే అంతే, ఇటు కిటికీ ఉంటే అటు కిటికీ, మీరు లెక్క చూసుకోండి ఇక్కడ కూడా ఉంటాయి కిటికీ కిటికీ. కానీ అవి తీసుంటేనే ప్రయోజనం, మూసుంటే ఉపయోగం వల్ల. మేము వాస్తు కోసం కిటికీ పెట్టాం, ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. కిటికీ వాస్తు కోసం కాదు, గాలి కోసం. కిటికీలో ఏం వాస్తుదేవుడు వచ్చి కూర్చోడు, కిటికీ పెట్టాడు బాగుంది, వాడికి ఏమి ఈ కిటికీ వాడికి ఎందుకు, ఇదోడు మొదలెట్టారు ఈ మధ్య బాగా. అక్కడ వాస్తుదేవుడు, వాస్తు ఎవరు, వాస్తు పురుషుడు. ఏ వాస్తు స్త్రీ ఎందుకుంటారో నాకు అర్థం కాదు, స్త్రీలు గొడవ చేయాలి, వాస్తు స్త్రీ ఉండరా అని. అన్నిటికీ పురుషుడే, వాస్తుకు పురుషుడు, గృహస్థ గృహప్రవేశం పురుషుడు, అన్నీ పురుషుడే, స్త్రీ లేరా. వాస్తు పురుషుడు ఏమిటంటే అర్థం లేనమాట. వాస్తు అంటే వస్తు, వస్తు నుంచి వాస్తు వచ్చింది, ఆ వాస్తు నుంచే వాస్తవం వచ్చింది. ఈ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే వాస్తవం. ఈ మైకు దీనికి వాస్తు ఏమిటి, నా మూతికి అందేలా ఉండడం దీని వాస్తు. అంతేకాని మైకు ఈశాన్యంగా ఉంటే మంచిది, అని పెడితే వినపడదు. మైకు ఈశాన్యంగా ఉంటే నేను ఎక్కడ ఉండాలి, మైకి ఈశాన్యంగా ఉంటుంది. నాకు ఇవాళేమో ఈ నైరుతిలో కూర్చోమని చెప్తాడు మా పురోహితుడు, నేను నైరుతికి దిగుతా, నువ్వు ఈశాన్యం పెట్టు మైకు, మీకు వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి. వాస్తు అంటే అర్థం, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడమే వాస్తు. మంచినీళ్ళు తాగాలి, చేసి అక్కడ పెట్టుకోవాలి, ఒళ్ళో పెట్టు కూర్చుంటే కింద పడిపోతూ ఉంటుంది. అంతే, దానికి అదే పద్ధతి, కుడి చేత్తో తీసుకుంటే కూడా కుడివైపు పెట్టాం, ఎడం చేత్తో తీసుకుంటే ఎడవైపే పెడతాం. దీనికి వాస్తు ఏమిటి, మంచినీళ్ళు ఇక్కడ పెడితే కుబేరుడు అనుగ్రహిస్తాడు, లేదు దానికి కుబేరుడికి సంబంధం లేదు. మన కిటికీల్లోకి వచ్చి కూర్చోవలసిన కర్మ దేవతలకు లేదు, వాడు కూర్చోరు అక్కడ. కిటికీల ప్రయోజనం వల్ల ఏమిటంటే గాలి వస్తుంది శుభ్రంగా, ఈ వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోవాలి, వచ్చిన గాలి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇటు నుంచి వచ్చిన గాలి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితం అంతా అంతే, వచ్చింది ప్రతీదీ వెళ్ళిపోతూ ఉంటుంది, మనం మాత్రం వైరాగ్యభావంతో జ్ఞానభావంతో అలాగే ఉంటాం. ఇటు నుంచి వస్తుంది, అటు నుంచి పోతుంది, 4 ఏళ్ల వయసులో నడక వస్తుంది, 80 ఏళ్ల వయసులో పోతుంది, పక్షవాతం వస్తుంది, ఇంకో 2.5 వయసులో మాట వస్తుంది, ఇంకో 85 ఏళ్ళు వచ్చాక మాట కూడా పోతుంది. మా నాన్నగారికి మా మామగారికి మాటలేదు, అన్నీ సౌజ్ఞలే అంట. ఇంకా కాస్త 3-4 నెలల వయసులో కొంచెం స్పృహ వస్తుంది, గుర్తు మేనమామ మన వాళ్ళ మామయ్య వస్తే గుర్తుపట్టాడు. ఎందుకు గుర్తుపట్టాడు, మేనమామ పిల్లనిస్తాడు రేపు పొద్దున, అందుకే గుర్తుపడతాడు. వేరే వాళ్ళని గుర్తుపట్టాడు, వాడి భ్రమ వాడిది. వాళ్ళ మామయ్య వస్తే గుర్తుపెట్టడం తల్లి మురిసిపోతూ ఉంటుంది. ఇదే 3-4 నెలల పిల్లాడు మేనమామను గుర్తుపెట్టినవాడు, వాడుకు 90 ఏళ్ళు వచ్చేసరికి ఎవరిని, వాడి పిల్లలను కూడా వాడు గుర్తుపడ్డాడు. అల్జీమర్స్ వ్యాధి వస్తుంది అప్పుడు, మేనమామ రాడు. ఆలోచించండి, నడక వచ్చింది పోయింది, మాట వచ్చింది పోయింది, గుర్తుపడడం వచ్చింది పోయింది, వచ్చింది ప్రతీదీ పోతుంది, గాలి వస్తుంది పోతుంది, జీవితం అంతా అంతే. గాలి రూపంలోనే వచ్చింది జీవితం, ప్రాణవాయువు గాలి రూపంలోనే పోతుంది, అనంత వాయువుల్లో కలిసిపోతుంది. ఈలోగా ఏం చేయగలవో చేసేయి. కిటికీలోంచి గాలి వస్తుంది, కిటికీలోంచి పెడుతుంది, మధ్యలో మనం కూర్చుంటాం కానీ గాలికి అడ్డంగా ఉంచాం కదా, వెళ్ళి మన పని మనం చేసుకుంటాం. గాలి వేయకపోతే చేయలేం కదా, వాస్తు అంతవరకే. పిచ్చి నమ్మకాలు పెట్టుకోకూడదు, ఈ ఇల్లు కట్టాక మా ఇంట్లో ఏదో జరిగింది, అది జరగడానికి నీ ఇంటికి సంబంధం లేదు, వేరే కారణాలు ఉంటాయి. అక్కడ ఓటమిని ఒప్పుకోగలగాలి, విజయాన్ని అయినా గ్రహించగలగాలి. అంతేకాని ఇంటి గోడ పెరగడం వల్ల ఇంట్లో వ్యాపారం దెబ్బతినడం ఉండదు ఎక్కడ, దానికి దీనికి సంబంధం ఉండదు. ఆ పేరు చెప్పి భయపెట్టేస్తారు బాగా. ఆ నమ్మకాల నుంచే వేరుపడేయాలి. అందుకే పిల్లల్ని శిక్షించే విధానంలో కూడా అది శిక్షణ రూపంలో ఉండాలి. అందుకని గదిలో కట్టేసిన ఆవిడ ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి, ఏం చేయడు కదా, ఏమీ వస్తువులు ఇవ్వకుండా ఉంటాడు కదా అని చెప్తే వేరే దెబ్బలు కొట్టలేదు, శిక్షించలేదు, దానం ఇవ్వడం తప్పురా అబ్బాయి అని స్వార్థగుణం నేర్పల. అలా భువనేశ్వరీదేవి చేసుంటే మనకి వివేకానందుడు దక్కేవాడు కాదు, ఒక అవివేకమే దక్కేది మనకి. అది నేర్పలేదు కాబట్టి మా అమ్మ నాన్న ఏదో బంధించింది కానీ దానం ఇవ్వద్దని చెప్పలేదుగా అనుకున్నాడు ఈయన. అక్కడే ఉన్నాయి నాన్నగారు కోట్లు ఉన్నాయి, లాయర్ కోట్లు కదా, ఆ కిటికీలు ఇలా ఉండేవి పెద్దవిగా. అందుకని ఎవరో కింద నేల మించి పెడుతుంటే దారిలో పెడుతుంటే ఈయన ఆ చెయ్యెట్టి పిలిచి ఆ 2 కోట్లు అందులోంచి బారేసాడు, వదిలి గొడవ వదిలిపోయింది. ఈయన ఎక్కడ పెట్టినా ప్రమాదమే అనుకున్నారు, ఎక్కడ పెట్టినా ప్రమాదమే అనుకున్నారు. మరి ఆ గుణం ఉంది, దాని గుణం అంతే, ఆయన ఉన్నవాడు ఆగడండి. తండ్రి కోట్లు ఉన్నాయి అక్కడ, లాయర్ పుస్తకాలతో పాటు కోట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద హ్యాంగర్లకు వేలాడుతూ ఉంటాయి అక్కడ, ఇవే ఉన్నాయి. వాడికి ఏళ్ళు చలితో బాధపడుతున్నాడు వాడు, ఇంత పెద్ద కోట్లు ఎందుకు అనుకున్నాడు అంతే. చిన్నపిల్లాడైతే ఆ కోటు తీసుకున్నాడు, ఆ కిటికీ నుంచి కింద పడేసాడు, వాడు కూడా పట్టుకుపోయి సరిపోయి. అప్పుడు తండ్రి తల్లి అనుకున్నారు, వీడిని కింద పెట్టడమే మంచిది అనుకున్నాడు. చిన్నప్పుడు ఉండేటువంటి అల్లరి లక్షణాలను కానీ రకరకాల గుణాలను కానీ దాన్ని మలచడం అంటారే, మలచవలసిన విధానం అది. అదే సమయంలో ఎంత నిజాయితీ ఉంది మనిషి దగ్గర అంటే, తరగతిలో చదువుకుంటూ ఉంటే
పక్కవాళ్ళతో మాట్లాడుతున్నాడు. తెలివైనటువంటి విద్యార్థులు, తెలివి లేని వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. తెలివైనటువంటి విద్యార్థులు, వాడికి పాఠం ముందే వచ్చేసింది కాబట్టి ఏదో మాట్లాడేస్తూ ఉంటాడు, ఆ పాఠమే చెప్పేస్తూ ఉంటాడు పక్క వాళ్ళకి. మాస్టర్కి మరి కష్టంగానే ఉంటుంది అది, వాడికి వచ్చిన కానీ మిగిలిన వాళ్ళకి రాలేదు కదా, అందుకని కాస్త మందలించాలి. తెలివి లేనివాడు అంతే, వాడికి ఎలా కూరాదు కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. సాధారణంగా ఆ తెలివి లేని వాళ్ళందరూ నిజంగా బ్యాక్ బెంచ్ అంటారు, కూర్చుంటారు మహానుభావులంతా అక్కడే కూర్చుంటారు. మాకు ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు బతికాను, నాకు బాగా తెలుసు. నేను ఏదో పాఠం చెబుతూ ఉంటే ఒకసారి ఏదో గృష్టి అనే మాట వచ్చింది, అది కొంచెం కఠినమైన పదంగా. గృష్టి అంటే ఏమిటో తెలుసా అన్నాను నేను. అనగా ఎవరూ మాట్లాడట్లా, వెనకాల నుంచి ఎవడో లేచి నేను తెలుసా అని అడిగితే చెప్తే సరిపోయింది. నేను చెబుతున్నా వరాహం అని చెబుతున్నా, నెమ్మదిగా చెబుతున్నా. పందిసా అన్నాడు కూడా వెళ్ళించు. నేను వెంటనే అన్నాను, మీరు కంగారు పడకండి, వాడికి పూర్వజన్మ గుర్తొచ్చింది అన్నాను. ఆ వృత్తిలో ఉన్నవాళ్ళకి బాగా తెలుసు. తెలివైన విద్యార్థులు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి తెలుసును కాబట్టి. తెలివి లేనివాడు ఇంకో రకంగా మాట్లాడతారు, తెలుసుకోవడం ఇష్టం లేదు కాబట్టి. ఈయన తెలివైనవాడు కాబట్టి, చాలా ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి కాబట్టి, అన్నీ తెలుసును కాబట్టి పక్క వాళ్ళతో బాతాకాయని వాళ్ళెట్టాడు పాఠం వినకుండా. కానీ ఆయన చెబుతున్నాడు కొంచెం చూసి విసుకొచ్చి, ఏమిట్రా నరేన్ ఏం చేస్తున్నావు లే అని పాటలోంచి ప్రశ్నలు వేశాడు. వేసిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పేశాడు. దట్ ఈజ్ వివేకానంద, అది నరేంద్రుని యొక్క తెలివి. మేధాశక్తి అంటే ఏకసంధాగ్రాహిత్వం అంటారు. శుకుడు అలా ఉండేవాడు, వ్యాసుడు అలా ఉండేవాడు, శంకరాచార్య అలా ఉండేవారు. లేకపోతే 8 ఏళ్ళకి వేదాలు ఎలా చదువుతారండి శంకరాచార్య, ఎలా సాధ్యమవుతుంది? ఒక్కసారి ఇలా చెప్పగానే ఏకసంధాగ్రాహి అంటారు. ఒక్కసారి గురువు గారు చెప్పగానే వెంటనే ఆయనకి బుర్రకు బుద్ధిలో సూక్ష్మంలో నిలవ ఉండేది, వెంటనే దీన్ని అప్పగించేవాడు మధ్యాహ్నం, మన్నాడు ఇంకో పాఠం చెప్పేవాడు. ఎందుకంటే ఆయన కారణజన్ముడు, ఆయన అవతరించిన విధానం ఎవరు, అది చక్కబెట్టుకుంటూ వెళ్ళాలి. కానీ ఎల్కేజీ యూకేజీ ఇంజనీరింగ్ ఫీజీ రీఎంబర్స్మెంట్ అన్నీ చదువుకుంటే శంకరాచార్య దొరకడం మనకి. వాళ్ళు అలాగే చదువుతారు ఖచ్చితంగా. ఆ తెలివితేటలు అలాగే ఉంటాయి, ఆ సూక్ష్మబుద్ధి అలాగే. ఇతను ఈయనదే అటువంటి సూక్ష్మబుద్ధి. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్, ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు వివేకానందుడు. ఒక్కడే ప్రపంచంలో అలా అన్నవాడు, ఐ రీడ్ బుక్ బై బుక్. కొందరు పదాలు కూడేసుకుని చదువుతారు, కొందరు వాక్యాలు కూడబలుక్కుంటారు. నేను పుస్తకాలకు చదివేస్తూ ఉంటాను అంతే, నీకు కావాలంటే అడుగనడు. అది ఆ దృష్టి ఒక్కసారి దాని మీద పడింది అంటే అది మనసులో పడుతుంది, అది ఒక అదృష్టం. అది మాత్రం, అటువంటివి మాత్రం జన్మాంతర సుకృతాలే, అందరికీ ఉండవు. చిన్నతనంలోనే అంత ప్రజ్ఞ కనపడింది అంటే పూర్వజన్మలో దానికి సంబంధించిన కృషి చేశారు. జన్మాంతర సుకృతం అంటే కూడా గమనించండి, ఎవరో దేవతలు అనుగ్రహించడం కాదు, జన్మాంతర సుకృతం. సుకృతం అంటే పుణ్యం కదా. ఈ జీవీ చేశాడు, కానీ పూర్వజన్మలో చేశాడు. ఆ సాధన పూర్వజన్మలో చేశాడు. పూర్వజన్మలో సంగీతం బాగా సాధన చేసి, అపరిమితంగా గాత్ర సాధన చేసి, బ్రహ్మాండంగా బాలమురళీకృష్ణులాగా అలా పాడగలిగినటువంటి వ్యక్తులు ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కచేరీ చేయాలనే కోరిక తీరకుండా మరణించారనుకోండి, వాళ్ళు 3 ఏళ్లకే బ్రహ్మాండమైన కచేరీ చేస్తారు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం అంటే అది జన్మాంతర సుకృతం, అది ఆ జీవి చేసింది. అదే సహజం కూడా వచ్చింది, ఆయనతో పాటుగా వచ్చింది ఆ సంగీత విద్య. అది బయటపడే వాతావరణం తల్లిదండ్రులు కల్పిస్తూ సరిపడు. 3 ఏళ్లకే కచేరీ చేస్తాడు అనే వ్యక్తి కూడా ఎప్పుడు చేస్తాడు అంటే, తల్లి తండ్రి అతని ఏదో కాస్త కూనిదాగం తీస్తున్నప్పుడు, ఏమిటో కాస్త రాగం పట్టింది పాడు అని అనాలి. అందుకే చదువుకో, నోరు మోసుకుని పని లేని పాకలు అన్ని కూతలకు వస్తున్నావు ఎక్కడ అనకూడదు అంటే వాడు అయిపోయింది. వాడు మళ్ళీ జన్మకు పోతుంది, అది ఎక్కడికి పోదండి, ఉంటుంది మళ్ళీ జన్మ వాడుకు ఎత్తాలి వాడు కచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉండిపోయింది సంగీత తృష్ణ, వాడు కచేరీ చేయాలి పాట పాడాలి అనేది కృష్ణ ఉండిపోయింది. తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహించకుండా ఇంజనీరింగ్ అనో ఎంసెట్ అనో చంపేస్తే వాడిని, ఆ జన్మకు వాడు చచ్చిపోయి మళ్ళీ జన్మలో మళ్ళీ పుడతాడు. వాడి కర్మకారు ఏదైనా కుక్క అయి పుడితే ఇంకో జన్మ ఎత్తనిసిందే. కుక్క సంగీతం పాడదుగా. అంచేతనే మనం చిన్నప్పుడే పిల్లల ప్రజ్ఞను గుర్తించి ప్రోత్సహించాలి. వాడక సంగీతం పాడుతున్నాడు అంటే వాడిని సంగీత కచేరీలకి తరచూ తీసుకెడుతూ ఉండాలి. వాళ్ళలోంచి ఉండే ఆ సంగీత గంగ ప్రవహిస్తుంది. పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల డిగ్రీలు ఉన్నవాళ్ళు, లాయర్లు చాలామంది ఉన్నారండి. ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చూపించండి, ఒక బాలమురళీకృష్ణని చూపించండి, ఎవరుండారండి వీళ్ళ? ఒక అటశాలను చూపి పుట్టించండి మళ్ళీ, ఎంత కష్టమో. అందుకని చిన్నతనంలో ఎవరైనా పాడుతున్నారు అంటే వీడికి ఏదో కాస్త ఈ దృష్టి ఉన్నట్టుగా ఉంది, మనం నిరుత్సాహపరచకుండా ప్రోత్సాహపడదాం, బయట ఏదో కాస్త ఎవరో పాడుతున్నారట తీసుకెడదాం అంటే ఏమో ఆయనకి శిష్యుడు అవుతాడేమో, నేర్చుకుంటాడేమో. అందుకే చిన్నప్పుడే ప్రోత్సహించారు. అందుకే తరగతిలో మాట్లాడుతుంటే ఆయన గమనించాడు తండ్రి, ఏదో తెలివైన వాడేకైనా అలా మాట్లాడతాడు, ఏమిట్రా ఏం చెప్పానో చెప్పరా, ఈయన చెప్పేశాడు వెంటనే. కానీ మిగిలిన వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పలేకపోయారు. క్షణం పంది బెంచ్ అన్నాడు వాళ్ళు. వాళ్ళు 4-5 లేచి నిలబడ్డారు బెంచ్ మీద. మాస్టర్ నిలబడమే కదా, ఇవాళ ఎవరన్నా పొరపాటున పాఠశాలలో స్టాండప్ ఆన్ ది బెంచ్ అంటే టీచర్ ఇన్సల్టింగ్ మీ అని ఇంటికెళ్ళి చెప్తాడు వీడు. వెంటనే తల్లి తండ్రి ఇద్దరు కూడా క్యాస్ట్ వాళ్ళని వేసుకుని వచ్చేస్తారు ఇక్కడికి. అవసరమైతే గొడవకి మా వాడిని ఉంచబెడతారా, ఆయన మనోభావాలు దెబ్బతున్నాయి. బొడ్డూడని వాడికి మనోభావాలు ఒకటి దేశంలో.
మనోభావాలు చిన్నపిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండవు. ఇక్కడ వాడిని అగౌరవించకూడదు, ఏమీ అనకూడదు, దెబ్బ కొట్టకూడదు, తల్లి అనదు, తండ్రి అనడు, టీచర్ అనకూడదు. ఎవరు అనుకుంటే ఎలా తయారవుతారండి? పచ్చి రౌడీలు తయారవుతారు దేశంలో రేపొద్దున. ఇలాగే ఉంటే వ్యవస్థ. ఎప్పుడు టీచర్ ఒక మాట అన్నా, పొరపాటున ఒక దెబ్బ వేసినా తల్లి కానీ తండ్రి కానీ అడగకూడదండి ఆ విషయాన్ని. మాస్టర్ కొడితే మళ్ళీ ఇంటికి వచ్చి చెబితే ఏమంటారా, బుద్ధి లేదని ఇంకోటి కొట్టాలి, అప్పుడు వీడు బాగుపడతాడు. అంతంత గారాభం చేస్తే ఇప్పుడు అదే జరుగుతుంది. గారాభమే బాగా మా వాడిని మేము ఏమి ఒక్క మాట అనకుండా పెంచాం. ఆ పెంచడమే తప్పు, పైగా చెబుతున్నావు మతి లేకుండాను, పైగా పెంచావు అలాగా చెబుతున్నావు ఏదో గొప్ప విషయంలాగా. మా వాడిని మేము మా అమ్మాయిని మేము ఒక్క మాట అనకుండా పెంచాం, అది తప్పు, అది అలా పెంచకూడదు. నాలుగు మాటలు అనుంటే రేపు భర్తతో ఏదైనా మాట వచ్చినా, మామగారితో మాట వచ్చినా, అత్తగారితో మాట వచ్చినా బతుకుంటుందమ్మా. ఏ మాట అనకుండా పెంచామనుకో, వాళ్ళు మాట అనగానే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది లెక్క. ఎందుకని మనం ఒక్క మాట కూడా అనకుండా గారాభంగా పెంచాం, వాళ్ళు అనేసరికి అప్పుడు బాగా తీవ్రంగా తీసుకుందాన్ని అయిపోయింది. ఇటీవల మీకు 15 రోజుల క్రితం అమెరికాలో ఓ పెద్ద మనిషి భార్యను చంపి పిల్లల్ని చంపి తాను చనిపోయాడు. కారణం గమనించండి, చిన్నప్పటి నుంచి ఆయన మొత్తం అన్నింటిలో ఫస్ట్ ర్యాంక్. చిన్నప్పటి నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చేసింది, కోట్ల రూపాయల జీతం. అంకెలు అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ కోట్ల రూపాయల జీతం, ఏడాది కోట్లు మించిపోయింది జీతం. అలా ఏకంగా 15 ఏళ్ళు పనిచేశాక ఇద్దరు పిల్లలు పుట్టాక, పిల్లలకు కూడా 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంతో వయస్సు వచ్చాక, ఆ కంపెనీ వాళ్ళు అనుకోకుండా జీతం తగ్గించారు. ఈయన కోట్ల రూపాయల జీతం ఉంది, తగ్గిందేమో 5-6 లక్షలు. ఆ జీతం తగ్గడం అనే విషయాన్ని తట్టుకోలేక ఇంటికి వచ్చి ఫ్రస్ట్రేషన్తో భార్యతో వాదించి భార్యను చంపి పిల్లల్ని చంపి తను కూడా కాల్చుకున్నాడు. అది ఇవాళ మన దేశం పరిస్థితి. మనవాడే అంత తీవ్రంగా తీసుకోవాలా దాన్ని? అంత అవసరమా? జీవితంలో ఒడిదుడుకులు ఉండవా? వ్యాపారాలు మొత్తం నష్టపోయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టిన వాళ్ళు జంతికలు అమ్ముకునే స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పైకొచ్చారండి. వాళ్ళు ఆదర్శం నిజంగా మళ్ళీ పైకొచ్చారు వాళ్ళు. పోన్లే, అది వ్యాపారమే, ఇది వ్యాపారమే, షాపింగ్ మాల్ వ్యాపారం అయితే జంతికలు కూడా వ్యాపారమే అని మళ్ళీ అక్కడి నుంచి నెమ్మదిగా అదే జంతికలు రుచిగా కాస్త ఉప్పు కారం కలిపి జాగ్రత్తగా వేసి అదే నలుగురు తినేలా చేసి మళ్ళీ వాడు వృత్తి పొంది మళ్ళీ షాపింగ్ మాల్ పెడతారండి? అనుమానం ఏం లేదండి, ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఆ రకంగా ప్రోత్సహించాలి. అంటే చిన్నప్పుడు పిల్లల్ని అనవలసిన చోట అనాలి, తల్లిదండ్రులు జంకకూడదు. తప్పు చేస్తే గొప్ప పేలిపోవాలి అనుమానించుకున్నాను. అంతేగాని కొడితే ఏమనుకుంటాడో, తిడితే ఏమనుకుంటాడో, పోన్లే పిల్లల నాకు ఏం చేయరా, జరగకూడదు. అబద్ధం ఆడితే ఊరుకోకూడదు. 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు, అబద్ధం ఆడితే ఊరుకోకూడదు. ఖర్చు పెడితే ఖర్చు పెట్టావు, ఖర్చు పెట్టాను ఎందుకు చెప్పలేదు, నాకు అబద్ధం ఎందుకు చెబుతున్నావు, అక్కడ పేలిపోవాలి. నువ్వు ఖర్చు పెట్టేందుకు నేను కొట్టడం లేదు, అబద్ధం చెప్పినందుకు కొడుతున్నాను. అబద్ధం చెబితే ఇంట్లో ఊరుకోరు అంటే ఖచ్చితంగా అప్పుడు నిజం చెప్పే ప్రయత్నమే చేస్తారండి పిల్లాడు. వీళ్ళు అబద్ధాలు చెప్పని పాఠాలు పెట్టి నేర్పుతున్న ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం మనకి, జానీ జానీ హా పాప్ప, ఈటింగ్ షుగర్ నో పాప్ప, టెలింగ్ లైస్ నో పాప్ప, ఓపెన్ యువర్ మౌత్ హా హా అయిపోయింది. ఇక్కడ అన్నీ అబద్ధాలే, పాట నుండా అబద్ధాలే. తండ్రి పిలిచింది హా పాప అంది, ఈటింగ్ షుగర్ నో, ఓపెన్ ఈటింగ్ షుగర్ అంటే నో పాప, తింటుంది దాని బొగ్గన పంచదార ఉంది, తింటలేదని అదో అబద్ధం. ఆ పైన టెల్లింగ్ లైస్ అన్నాడు, అబద్ధం చెబుతున్నామంటే నో పాప, మళ్ళీ 2వ అబద్ధం, అబద్ధానికి కవరేజ్. అప్పుడేమైంది, ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు, నోరు తెరిచింది, అప్పుడు బయటపడింది. అంటే ఈ మాట ద్వారా పిల్లాడికి ఏం నేర్చుకున్నాడు? 100 కోట్లు నువ్వు మింగేసినా సరే మొత్తం పత్రికల ద్వారా లాయర్ల ద్వారా బయటపడే వరకు నువ్వు నిజం ఒప్పుకోవద్దు, నోరు తెరవద్దు, తెరిచాకే ఒప్పుకో. ఇప్పుడు మొత్తం అవినీతి పరులైన నాయకులు ఎక్కడ తయారవుతున్నారో ఆలోచించండి. ఎంత తపస్సు చేస్తే మాత్రం వివేకానందుడు కోరుకున్న వ్యవస్థ వస్తుందా? మాబోటి గాళ్ళు ఎన్ని రోజులు మాట్లాడితే మాత్రం ఇక్కడ తయారవుతుంది. పుచ్చు అక్కడ పట్టేసింది, చెద అక్కడ పట్టేసింది వేరు దగ్గర. ఆ మీడియంలోనే మనం చదివిస్తున్నాం, ఆ పాటలే మనం పాడిస్తున్నాం. పైగా ఇంటికి ఎవరైనా వస్తే మా వాడికి పోళ్ళు రైమ్స్ వచ్చేది, శ్రావణ మాసం మంగళహారతి పాటలాగా అవన్నీ దిక్కుమాలిన రైమ్సే, అన్ని అపార్థాలే, అన్నీ శవం చుట్టూ తిరిగే పాటలు అవి. రింగా రింగారో జస్, అది ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు శవాల చుట్టూ తిరుగుతూ పాడిన పాట. అది మనం ఏదో కామేశ్వరుణు మంగళభారత పాటలా పాడిస్తున్నాం మనం. అమ్మ లారా అక్క లారా అని పాడతారు కామేశ్వరుణు పాటని, ఓ సుదీర్ఘంగా ఉంటుంది అలా పాడించేస్తున్నాం మనం. రింగార రింగారో జస్ అని ఉంటుంది, అది ఏమిటి, శవాలు ప్లేగు వ్యాధి వచ్చి లక్షల మంది పిల్లలు చచ్చిపోయారండి. వాళ్ళకి ఒంటి మీద పొక్కులు చచ్చిపోయారు, ఆ పొక్కులు గులాబీ రంగులో ఉండేవి. రింగా రింగా రోజెస్ అంటే రింగ్ గుండ్రంగా ఆకారంలో ఉన్నాయి, రోజ్ కలర్లో ఉన్నాయి, పోయారా పోయారా అది పాటది. కాన్వెంట్ వాళ్ళకి ఎంతకంటే నేర్పేది చేత కాదు, ఆ పేట మనం పాడించేసి మా వాడప్పుడే పాడేస్తున్నాడు, అందరూ కూడా మెచ్చుకున్నారు, అయిపోయింది ఇక్కడ అంతే. ఇక్కడ పాడిందేమో శవాల పాట. అశుభానికి శుభానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతూ ఉంటామే, ఈ పాటలు ఎలా పాడిస్తున్నామండి ఇంట్లో? అందులో ఏమీ లేదే. అదే మరి నేను చెప్పిన సూర్యనారాయణ మేలుకో పాటు ఉంది, నేర్పండి పిల్లలకి.
కనీసం ప్రాస కోసం నేర్చుకున్నాడు. ఉల్లిపొడి, ఉల్లి పువ్వు, ఉగ్రం పూచాయ, వంగ పువ్వు, వజ్రంపు పొడి, దానికోసం నేర్చుకుంటాడు ఖచ్చితంగా. అది కూడా సూర్యనారాయణ మూర్తిని చూస్తూ నేర్పాలండి. 5:30కి సూర్యోదయం అవుతుందమ్మా, వేసవకాలం ఇది. 5:30కి మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచోండి, కలిసి ఒక్క నిమిషం సూర్యుడికి దండం పెడితే పుణ్యం అని చెప్పండి, మార్కులు బాగా వస్తాయని చెప్పండి, పర్వాలేదు, సెంటిమెంట్ పెంచినా పర్వాలేదు, చూస్తాడు, మనస్సు వికసిస్తుంది. ఋషి వ్యాలీలో కృష్ణమూర్తి గారి పాఠశాల ఉంటుంది, ఋషి వ్యాలీ పాఠశాలలో ఖచ్చితంగా అప్పటికి పిల్లలకి ఖచ్చితమైన అభ్యాసం ఏంటంటే పొద్దున్న 5:30 నుంచి 6 వరకు వాళ్ళు కొండ మీద ఉంటారు, హాస్టల్స్లో ఉండరు. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 6:30 వరకు కొండ మీద ఉంటారు, హాస్టల్స్లో ఉండరు. సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి తీరవలసిందే. ఇది కృష్ణమూర్తి గారి సిద్ధాంతం. పైగా అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, టీచర్స్కి మీరేం చెప్పొద్దు, వ్యాఖ్యానించద్దు, వాళ్ళని బొమ్మయ్యమని, పొయిట్రీ చెప్పమని, నీకేమనిపించిందని మూతి దగ్గర మైక్ ఎట్టకండి, వద్దని చెప్పాడు ఆయన. ఏదో చెప్తాడు లేనిపోయిందంతా. వాడికి అనిపించింది ఎత్తు వాడిని అనుభూతి చెందనివ్వండి, కాగితం మీద పెట్టక్కర్లేదు, కలం మీద పెట్టక్కర్లేదు. లెట్ హిమ్ ఫీల్ వాడిని అనుభూతి చెందనివ్వండి. ఆ అనుభూతి చెందిన దశలో వాడి నుంచి ఏదైనా వస్తే వస్తుంది, మీరు అడ్డు చెప్పకండి చాలు, అదే టీచింగ్. మీరు అడ్డు చెప్పకండి. వివేకానందుడు కూడా చెప్తాడు, టీచింగ్ అంటే మొక్క తనంతర అదే ఎదుగుతూ ఉంటుంది, దాని చుట్టూ కలుపు మొక్కలు లేకుండా ప్రధానంగా చూస్తే చాలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా. ప్రత్యేకించి ఎదుగు ఎదగమని చెప్పానా, వారం రోజులు అయింది ఎదగమే అంటే మొక్కను పీకేస్తామమ్మా, వారం రోజులైతే ఎదిగిపోతుందా, లాగేస్తే చచ్చిపోతుంది. అది ఎదగడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఏ ఉన్నాయో అవి లేకుండా చేస్తే చాలు, అదే ఎదుగుతుంది. మనమేమి ఎదగమని చెప్పక్కర్లేదు దానికి, అదే చేయవలసిందంతే. అదే చేసింది ఆవిడ, అందుకని అల్లరిని ఇటు తిప్పింది ఆవిడ. మేస్టారు అంతే చేశారు, ఈయన చెప్పమంటే ఈయన చెప్పాడు, వాళ్ళు చెప్పలేదు నుంచున్నారు. వెంటనే కాసేపటికి ఆ నిజాయితీ చూడండి, మనిషిలో సహజంగా ఉండే దైవత్వం, ఆ విశాలత్వం. ఈయన కూడా ఎక్కి నుంచున్నట్టు బెంచి మీద, నువ్వెందుకు నుంచున్నావయ్యా, నువ్వన్నీ చెప్పావు కదా సమాధానాలంటే, మేస్టర్ నేను సమాధానాలు చెప్పాను కానీ వాళ్ళని ముందు మాట్లాడించింది నేనే కదండి, అందుకని నాకు కూడా శిక్ష పడాలి కదా అన్నట్టు. అది వివేకానందుడు, అది వివేకానంద. నేను మాట్లాడితేనే కదండి వాళ్ళు మాట్లాడారు, మీరు నేను ప్రశ్నలకు జవాబులు చెప్పాను కాబట్టి నన్ను ఏమనలేదు, కానీ మరి వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళన్న, వాళ్ళు మాట్లాడడానికి కారణం నేనే కదా, అందుకని నేను కూడా నిలబడాలి కదా అంటే, మాట్లాడితే మాట్లాడాడు కానీ పాఠం చెబుతుంటే మాట్లాడడం తప్పు, ఆ శిక్ష నాకు కూడా పడాలి అని అంగీకరించాడు చిన్నతనంలో. ఆ భువనేశ్వరీదేవికి నమస్కారం, ఆ విశ్వనాథ దత్తుకు నమస్కారం, ఆ ఉపాధ్యాయుడికి నమస్కారం. అది పిల్లల గుణాల పట్ల మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్త. అటువంటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకి చిన్నతనం నుంచి ఒక అలవాటు ఏంటంటే, మనం కూడా పిల్లల దగ్గర నేర్పాల్సింది, ఆయన సూక్తులు ఉంటాయి, రామకృష్ణ మఠం వారు వేశారు క్యాలెండర్ లాగా చూడండి, అందులో 4 సరిగ్గా ఇవాళ 9 కదా, 4వ తేదీ సూక్తి చూడండి మీరు ఎలా ఉంటుందో. పరిశీలన పరిశోధన లేకుండా దేన్ని అంగీకరించవద్దు, అవినయమైనా సరే చెప్పారని ఒప్పుకోవద్దు, పరిశీలించి పరిశోధించి తేల్చుకో నిజాన్ని అంటాడు. ఇది ప్రతి ఒక్క సందర్భంలోనూ వర్తించకపోవచ్చు, కానీ గురువులు ఆజ్ఞాపించిన సందర్భాల్లో అటువంటిది అవసరం లేదు, కానీ జీవితంలో చాలా సందర్భాల్లో మనందరికీ ముఖ్యంగా భారతీయులకి చాలా అవసరం. ఆయన ఎవ్వరు చెప్పినా ఏది వెంటనే నమ్మేవాడు కాదు, తాను పరిశీలించేవాడు. వీళ్ళు చిన్నతనంలో చెట్లు ఎక్కి ఆడుకున్న సంపంగి చెట్లు ఎక్కి, జామ చెట్లు ఎక్కి, నేరేడు చెట్లు ఎక్కి మొత్తం పళ్ళన్నీ రాల్చేస్తూ ఉంటే, పళ్ళు రాలగొట్టేస్తూ ఉంటే, ఆ చెట్లకు కాపలాగా ఉండేవాడు ఒక ఆయన వీళ్ళని భయపెట్టడం కోసం, ఆ చెట్టు మీద మీరు ఎక్కుతున్నారు అస్తమానం, ఆ చెట్టు మీద దెయ్యం ఉంది, పీక నులిమేస్తుందని చెప్పాడు. మిగిలిన వాళ్ళంతా భయపడి ఆ చెట్టు దగ్గర రావడం మానేశారు. ఈయన అడిగాడు, దెయ్యం ఎప్పుడు వస్తుందని అడిగాడు. ఇది ఆ రకం, ఇది కారణ జన్మ అంటే అదే. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాడుగా బోధప్రాత పిసేచారని కైలాసం నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాడిని దెయ్యం పేరు చెబితే భయపడ్డావు. అందుకని దెయ్యం ఎప్పుడు అర్ధరాత్రి వస్తుంది నీకెందుకు ఆ విషయాలని ఆయన వెళ్ళిపోయాడు. ఏమీ మాట్లాడకుండా అప్పట్లో అన్నీ మామూలుగా వీధి తలుపులు తెరుచుకుని పడుకునే ఇల్లు కాబట్టి, ఈయన రాత్రి లేచి 11:00కి వెళ్ళిపోయాడు అక్కడికి. పైగా ఓ స్నేహితుడు వాడిని కూడా రమ్మన్నాడు, ఎందుకంటే నిజం ఉందో లేదో తెలుసుకోవాలి కదా, వాడు అంతవరకు వచ్చట్ట, నేను రాను ఆ తోటలోకి, నేను రాను బయట పోను, నువ్వు బయటే ఉండు, నేను పెడతా. 10:00 వెళ్ళి 12:00 వరకు ఆ చెట్టు మీదే కూర్చుని హాయిగా ఈయనకు వచ్చిన పాటలన్నీ పాడేసుకుని 12:00 చెట్టు దిగి వచ్చి బయటకు వచ్చి, నేను కూర్చున్నాను పీక నొలవలేదు అంచేత ఆయన చెప్పింది తప్పు అని నిరూపణ చేసేసాడు. వెంటనే దయ్యం అంటే భయం పోయింది అంతే. పిల్లలకి పరిశీలించి పరిశోధించి తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించాలి. ప్రతిదానికి నీకేం తెలియదు ఊరుకో చెప్పినట్టు చేయి అనకూడదు. అలాగని ప్రతీది ఏదో ఇంకా అన్నిటిలోకి అలా బుర్ర ప్రవేశపెట్టమని కదా, ప్రాథమిక పరిశీలన శక్తి.
అసలు ఇది నిజమేనా? ఇవాళ లేకపోవడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో నిన్నటి పత్రికల్లో మొన్నటి పత్రికల్లో మీరు చూసుంటారు. మొన్న అమావాస్య వెళ్ళిపోయింది కదా, 3 రోజుల క్రితం. అదేదో 89 ఏళ్లకు ఒకసారి వస్తుంది అమావాస్య. అది చాలా గొప్ప అమావాస్యట. ఆ అమావాస్య నాడు కృష్ణాలయానికి వెళితే చేసిన పాపాలన్నీ పోతాయట, మొత్తం శని దోషాలు కూడా పోతాయట అని చెప్పేసి మొత్తం విజయవాడ హైవేలో ఉండే నార్కట్టపల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి 3 లక్షల మంది వెళ్ళారు, చచ్చి కూర్చున్నారు అక్కడ. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్క గుడికి 3 లక్షల మంది వెళ్ళారు, పేపర్లో వచ్చింది. మొత్తం ట్రాఫిక్లో 400 వాహనాలు ఆగిపోయాయి నరకట్టపల్లి హైవే దగ్గర. ఆ టోల్ గేట్ ఉంది అక్కడ, మొత్తం ఆగిపోయి. కారణం ఏంటంటే టీవీలో ఎవరో సిద్ధాంత గారు చెప్పారట, అమావాస్య నాడు ఆ దర్శనం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఆ గుడికి సిద్ధాంత గారికి అగ్రిమెంట్, నాకు ఆ రహస్యాలన్నీ బాగా తెలుసు. మాకు కూడా అటువంటి ఆఫర్లు కొన్ని ఇచ్చారు, వివేకానందులు సాక్షిగా చెప్తున్నాను. ఇంకా చిత్తశుద్ధి ఉంది, మహానుభావం నమ్ముకున్నాక నేను చాలా తీవ్రంగా మాట్లాడతాను అలాంటివి వస్తే. చాలా తీవ్రంగా చెప్పాను జవాబు, విర్వేషాలు అయితే మా గురించి చెప్పండి, మా గుడికి రమ్మని చెప్పండి, మాకు మా గుడిలో వచ్చి మాట్లాడండి, ఈ గుడి మహిమ చెప్పండి. శివుడు మహిమ చెప్పకూడదండి. ఆ శివుడు ఎవరైనా ఆధార్ కార్డులో ప్రత్యేకంగా ఉంటాడు ఆ శివుడు? శివుడు అన్నాక అన్ని గుళ్ళల్లో ఒకే శివుడు ఉంటాడు. మీ ఊళ్ళో ఓ శివుడు, మా ఊళ్ళో ఓ శివుడు ఉండడు. ఉంటే వాడు శివుడు కాదు, వాడు ఆధార్ కార్డు మీ జీవుడే అవుతాడు. బట్ చాలా చోట్ల నాకు ఇదే తలనొప్పండి. మానస్థాన్ని ప్రకటించడానికి కూడా ప్రధాన కారణం ఇదే. మొత్తం దేవీ సెప్టెంబర్ నెల వచ్చిందంటే మాకు ఎక్కడ ఉగాది వరకు ఊపిరి ఆడట్లేదండి. మొత్తం నవరాత్రులన్నీ, మొన్న ఆశ్చర్యం ఉండి వినాయక చవితి నవరాత్రులు 9 రోజులు 9 చోట్ల ఉన్నానమ్మ. నా ఇల్లాలకి నమస్కారం భరించింది ఆ వియోగాన్ని. 9 రోజులు 9 చోట్ల రోజు ఫోన్లే, రోజు వాన్లే. వాన్లో ఎక్కడున్నారండి, ఎక్కడో ఉన్నాను నా కర్మ, నువ్వు ఊరుకో అని చెప్పి. ఒత్తిడి విపరీతమైన ఒత్తిడి. ఇంటికి వచ్చి కూర్చోవడం, మంత్రుల దగ్గర నుంచి ఫోన్లే, మా ఊరు వెళ్ళండి. ఆ ఊరు వెళితే ఎక్కడో ఓ చోట నగరానికి 40 మైళ్ళు, పట్టణానికి 25 మైళ్ళు ఉంటుంది ఆ ఊరు. ఆటోలో పడి పోవాలి. అక్కడ కూర్చున్న వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే వస్తారు, ఒక 50 మంది. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి, వాళ్ళకి కులం పిచ్చి పోదాం. నేను మాట్లాడాలి అక్కడ ఎవరి గురించి? శివుడు గురించి. శివుడు కులం లేదు మరి. మళ్ళీ ఆ దేవుడు గొప్పతనం చెప్పాలి. దేవుడు గొప్పతనం, ఆ దేవుడు గొప్పతనం, అక్కడ వ్యాపారం పెరగాలి. ఇదే మొత్తం తత్వ ఆధ్యాత్మికత ఒక వ్యాధిలో వ్యాపించింది. ఇది దీనివల్ల ఏం కలిసి వస్తుంది మనకి? గుడి అన్నా గుడి అన్ని గుళ్ళల్లోనూ శివుడు ఒక్కడేనండి. ఈ గుళ్ళో ఒక రకంగా, ఆ గుళ్ళో ఒక రకంగా ఉంటాడా? క్షేత్ర మహత్యాలు, తీర్థ మహత్యాలు, కార్తీక మహత్యాలు, మాఘ మహత్యాలు అన్నీ గొప్పవి. మనిషి ఒక్కడే పనికి మనలేదు. చెట్లు గొప్పవి, రాళ్ళు గొప్పవి, పుట్టలు గొప్పవి, తీర్థాలు గొప్పవి, నదులు గొప్పవి, అన్నిటికీ బానిసైపోయిన వాడు అంటే మనిషి ఒక్కడే. ఆ మనిషిని నువ్వే ఆత్మస్వరూపం అని చెప్పిన ఒకే ఒక సందేశకర్త, ఒకే ఒక ప్రవచనకర్త వివేకానంద. నువ్వు దేవుడివి. నువ్వెవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు, నీ చుట్టూ నువ్వు తిరుగు. నేనెవరో నా ఆలోచించు. నీ ఆత్మస్వరూపాన్ని ఎందుకు తెలుసుకో? నీలోనే అనంతమైన శక్తి ఉంది. నువ్వు బలహీనుడవని ఎందుకు అనుకుంటున్నావు? అసలు బలహీనతను మించిన పాపం లేదు, బలాన్ని మించిన పుణ్యం లేదు అని శంఖం ఉది చెప్పాడు ఆయన, పాంచిజన్య శంఖం. దానికి కారణం అది. చెట్టు మీద దెయ్యం ఉంది అనగానే దెయ్యం ఉందిట, దానికి ఏం చేయాలన్నావు? చేతికో 16 తోరణాలు కట్టేసుకోవడం, ఇంకా మొత్తం ఆ తోరణాలన్నీ ఇలా పక్కన పెట్టుకు పడుకోవడం, ఇది కాదు కావాల్సింది. తెలుసుకుందాం దెయ్యం ఉంటే ఏమిటో, నిజంగా దయ్యం ఉంటుందా తెలుసుకుందామండి. అభ్యంతరం ఏమిటి? దయ్యం అనుకుంటే దానికి ఒక లక్షణం ఉంటుందండి ఖచ్చితంగా. ఏం భయపడక్కర్లేదండి, దయ్యాలు లేవని నేను చెప్పను. శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, మధ్యలో చంపబడిన వాళ్ళు భూతప్రేత పిశాచాలు అవుతారు, సందేహమేం లేదు అందులో. ఇది గుడ్డి నమ్మకం కాదు, యోగ వాసిష్టం సహా సమస్తం అంగీకరించిన విషయం. కానీ దానికి అంత మనం భయపడక్కల. ఏదో ఒక భగవన్ నామాన్ని, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక, ముఖ్యంగా దెయ్యం భయం ఎప్పుడైనా వస్తే హనుమంతుణ్ణి మించిన నామం లేదండి, తిరుగులేదు. శ్రీయాంజనేయం, ప్రసన్నాంజనేయం, చాలు ఇంకేం అక్కర్లేదు. ఆ భయం ఎప్పుడైనా మనసులో అనిపిస్తే అదే జపం చేసుకుంటూ పడుకుంటే 100 దెయ్యాలకి ఒక్క గుద్దుతో జవాబు చెబుతాడు, తిరుగులేదు. ఉన్నమాట నిజం, దానికి మందు ఉంది, అంత కంగారు పడిపోక్కర్లేదు. అంతేకాదు దీపాలు ఉన్న చోటకి దెయ్యాలు రావు. దీపారాధన అందుకోసం. సరిగ్గా గంట కొట్టేటప్పుడు, దీపం పెట్టేటప్పుడు శ్లోకమే ఉంది అక్కడ, ఘంటానాదం మోగిస్తున్నామని చెప్పేసి. ఇక్కడ ఏతే భూత పిశాచాహ, ఘంటానాదం మోగిస్తూ చెప్తే ఏతే భూత పిశాచాహ ఉత్క్రమంతు, ఇక్కడి నుంచి భూత పిశాచాలు లేచిపోవును గాక, మంగళప్రదమైనటువంటి మిగులును గాక, ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమిభారకాహ అని గంట కొట్టేటప్పుడు చదువుతారని మన పూజలో ఉంది. పూజలో తత్వం మీద ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమిభారక ఘంటానాదం చేస్తున్నాను. ఈ ఘంటానాదం వినపడగానే ఈ ప్రాంతంలో పొరపాటుని ఏమైనా అవేనా ప్రసాదం కోసం తిరుగుతూ ఉంటాయి వాటి భ్రమ వాటిది. ఎందుకంటే ఇంకా శరీరం దొరకల, జన్మెత్తాల్సిన శరీరం దొరకలేదు, ఇక్కడ ఏదో ఉంది అసలు లాగేద్దామని. అందుకని ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమిభారక అని గంట కొట్టి చదువుతారు వెంటనే. దాని ఉద్దేశం ఏది? అలా గంట కొట్టినట్టయితే, దీపారాధన చేసినట్టయితే,
రాత్రిపూట కూడా ఓపిక మేరకు దేవుడి దగ్గర ఆ దీపం పెట్టి అలా మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి మళ్ళీ చూడక్కర్లేదు దాన్ని ఇంకా కాస్త కొంచెం నేను పోసేసి అలా పెట్టేస్తే మన ఇళ్లలోకి రావండి అనుమానం దాని గురించి కంగారు పడకండి. నేను ఆ సెంటిమెంట్ ఎప్పుడూ పెంచను, చాలా తప్పది. ఎవ్వరూ ఉండని ఇళ్ళకి, తాళం వేసిన ఇళ్ళకి, నెల తరబడి ఉన్నవాటికి బూజు పడ్డం కారణంగా చీకటి బూజు ఇదంతా వాటికి ప్రదేశం అమ్మా. మనకేమో ఎక్కడైనా హోటల్ దొరికితే ఏసీ ఉండాలి, లైటింగ్ బాగుండాలి, పరుపులు ఉండాలి అని కోరుకుంటాం కదా, అవేమనుకుంటాయి, బూజు బాగా ఉండాలి, అస్సలు చిమ్మ చీకటి ఉండాలి, వాటి కంఫర్టబిలిటీ వాటికి ఉంటుంది. అవి లేకుండా ఉండాలంటే ఈ మాత్రం చేస్తే చాలు. అంతకుముందు దానికి ఒక కంగారు పడిపోయి దానికి ఒక సిద్ధాంతాలు సృష్టించక్కర్లేదు, అలాగని ఏమీ లేవో అంతా మూఢనమ్మకం అని చెప్పేక్కర్లేదు. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత గ్రంథాలు దిజాలు ఎలా ఉంటాయో, ఆకారాలు ఎలా ఉంటాయో, వాటికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో, ఏం చేస్తే కలుగుతుందో చెప్పారు. అంత మాత్రం చేత మళ్ళీ ఈ భూత ప్రాతిపిశాచ మాంత్రికులను ఆశ్రయిస్తే వాటికి గలగదు విముక్తి, వీళ్ళు వచ్చి దయ్యాల రూపంలో మన్నబట్టుకుంటారు, వీడికి లేనిపోనివని చేయిస్తాడు. ఇక్కడ అంత అవసరం లేదు, ఒకే ఒక భగవన్ నామం చాలండి, రూపాయి ఖర్చు లేని పని. అందులో ఆంజనేయ నామాన్ని మించింది లేదు ఆ విషయంలో. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనేది చదువుకున్నామంటే ఎటువంటి భూత ప్రాతిపిశాచాలు అక్కడ దగ్గరలో ఉండే సమస్య లేదు. కాస్త మనస్సుకు అనిపించినప్పుడు అలా చదువుకోవడం అంతే. అందుకే నేను సరదాగా దీన్ని చమత్కారంగా వాడేవాడిని. నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కాలేజీలో మా మాస్టర్లు సమయానికి వెళ్ళేవారు కాదు, గంట కొట్టినా సరే. అప్పుడు నేను వెళ్ళేవాళ్ళంటే ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమిభారక, బాబు గంట కొట్టారు క్లాసులకు వెళ్ళండి అని చెప్పేవాడిని నేను. మాస్టర్లే భూత పిశాచాలన్నమాట, గంట కొట్టినా వెళ్ళకపోతే మరి ఏం చేస్తాం. అందుకని బాబు ఉత్తిష్టంత లేవండి మాస్టర్లారా క్లాసులకు వెళ్ళండి, మరి నేను ప్రిన్సిపాల్ని కదా చెప్పాలి కదా, వాడు నవ్వుకునేవాళ్ళు ఈయన మంచి జోకేశాడు రాని అంతే. అంతవరకే తప్ప అంతకంటే సెంటిమెంట్లను మనం పెంచకూడదండి. అలాగే ముందు లేదో తెలుసుకోండి ఆయన ఖచ్చితంగా. అలాంటి బాల్యంలో పెరిగిన వాడు చదువులో ఎలా ఉండేవాడు అంటే ధైర్యం ఉన్నవాడు కాబట్టి ఆయన డిగ్రీ వరకు చదువుకున్నవి, ఇంటర్ పదో తరగతి ఎస్ఎస్ఎల్సీ చదివినవి కానీ, మెట్రికులేషన్ కానీ పైన చదివినవి కానీ, డిగ్రీ వరకు చదివినప్పుడు అన్నిట్లోనూ కూడా ప్రథమ స్థానమే, అన్నిట్లోనూ ప్రథమ స్థానమే. చాలామంది మహానుభావులు పెద్ద నాయకులైన వాళ్ళు అకాడమిక్గా చాలా తక్కువగా ఉంటారు, వాళ్ళు అంత తెలివితేడు. కానీ వివేకానందులు అలాంటి వాడు కాదు, అకాడమిక్గా కూడా చాలా బ్రైట్, లేకపోతే అంత ధారణాశక్తి ఉండే అవకాశం లేదండి. అపూర్వమైన ధారణాశక్తి ఆయనకి. చిన్నప్పటి నుంచి వేదం చదివినా అంతే, ఇంగ్లీష్ చదివినా అంతే, అంత అపూర్వమైన ధారణాశక్తిలో ఆయన విద్యా వ్యవస్థ మొత్తం సాగింది, అకాడమిక్ లైన్ బ్రహ్మాండంగా సాగింది. కానీ అందులోనే ఆయనకి రావలసినట్టు రాకూడనటువంటి కష్టాలన్నీ వచ్చాయి, వాటిని తట్టుకుంటూ కూడా విద్యార్థిగా మేధావిగా దాన్ని కొనసాగించాడు ఆయన, అది విశేషం. ఆ విద్యార్థి దశలో ఈ అల్లరి చేస్తూ ఉన్నప్పుడే, విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఆ చురుకుదనం అక్కడ కనిపిస్తుంది. మన ఇళ్లలో కూడా ఎవరన్నా కాస్త అల్లరి చేస్తున్నారంటే ఆ అల్లరిని కనుక చదువులోకి పెట్టగలిగితే వాడు మహామేధావవుతాడు. ఆయన చదువుకున్న స్కాటిష్ చర్చ్ కళాశాల కానీ ప్రెసిడెన్సీ కళాశాలలో కానీ ఇంగ్లీషు అధ్యాపకులే ఉండేవారు అప్పట్లో. ఈయన మేధాశక్తిని చూసి ఏమవుతాడో తెలియదు కానీ అపూర్వమైన వ్యక్తి అవుతాడండి, సరిగ్గా ఈ మేధాశక్తిని వినియోగించుకుంటే. ఆయన WWHT అయినటువంటి ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన్ని ఆ డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడే బాగా ప్రోత్సహించాడట. మహామేధావవుతాడు సందేహం లేదు. సరిగ్గా పిల్లల్లో ఉండేటువంటి అల్లరితనాన్ని, చురుకుతనాన్ని చదువులోకి మళ్ళించి అలా ప్రోత్సహించగలిగితే, అది కూడా ఆయన మొహం మీద పొగడలేదు ఎప్పుడు కూడా, పిల్లల మొహం మీద పొగడకూడదు. వివేకానందుడు గురించి, నరేంద్రుడి గురించి పక్క వాళ్ళ దగ్గర చెప్పేవాడు, ఆయన అధ్యాపకులు చెప్పేవాడు. ఆ మాట తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి ఫోన్లే మనకి ఇబ్బంది వచ్చినా సరే, చివరికి దాన ధర్మాల కారణంగా పేదరికంలో గడిపోయినా సరే, పిల్లలు చదువు మాత్రం దెబ్బతినకుండా చూద్దాం, వాడికి సంస్కారము చదువు అన్నీ అబ్బాలని ఆ తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. మనం కూడా అటువంటి శక్తిని ఎప్పుడు ప్రోత్సహించాలి. ఒక్కొక్క గుండెలో వెలుగును ఒక్కొక్క తేజము, ఒక్కొక్క గుండెలో వెలుగును ఒక్కొక్క తేజము, బాల్యమందున చిక్కగబట్టి ఆ ప్రతిభ శిక్షణనీయ, తమంబు చీల్చి ఆ కుక్కుటరావమే దిశల గోళ్లకు ఇనోదయ భాగ్యమిచ్చు, ఆ కుక్కుటరావమే దిశల గోళ్లకు ఇనోదయ భాగ్యమిచ్చు. మీ ఉక్కుదనాలు మీరే రుగరో, మీ ఉక్కుదనాలు మీరెరుగరో, పరజాతికి బానిసోదురా. పిల్లల్లో ఉండే ఆ మెరిట్ అంటాను చూడండి, ఆ మెరికతనం, ఆ ప్రతిభ, కుశాగ్ర బుద్ధి, దాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేయండి దయచేసి. వాడు ఆటల్లో బాగుంటే ఆటలకే ఎక్కువ శిక్షణ, సంగీతంలో బాగుంటే సంగీతానికి, సాహిత్యంలో బాగుంటే సాహిత్యము, కవిత్వము, పాండిత్యము, ఆ మార్గంలోనే వారికి దారి చూపించాలి. కొంతమంది కేవలం కొన్ని కళల్లో బాగుంటారు, రకరకాల లలిత కళలు ఉన్నాయి, 64 రకాల కళలు ఉన్నాయి, బొమ్మలు బాగా వేస్తారు, శిల్పం బాగా చెప్పుతారు, ఏవో రకరకాలు ఉంటాయి. ఇందులో ఉన్నవాళ్ళని అందులో కనీసం సాయంత్రం పూట ఒక గంట సేపు వాడికి ఇష్టమైన పని చేసుకొని ఇస్తే
ఎవరి గుండెల్లో ఏముంటుందో తెలియదండి. ఒక్కొక్క గుండెలో వెలుగును ఒక్కొక్క తేజము. బాల్యమందునం చిక్కకబట్టి ఆ ప్రతిభ శిక్షణనీయ. సరిగ్గా 8 ఏళ్లలోపు 7 ఏళ్లలోపు 6 ఏళ్లలోపు ఎంత చిన్నతనంలో పట్టుకుంటే అంత మంచిది. అందుకే మనకు ప్రక్రియ ఉందా, ఆ పట్టుకోవడానికి మనకు ప్రక్రియ ఉంది. అన్నప్రాసన చేసినప్పుడు పిల్లాడు పాకుతూ ఉన్న దశలోనే ఎదురుగా 5-6 వస్తువులు పెడతారు. ఆ హిందూ సంప్రదాయాలలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. అవన్నీ సెంటిమెంట్ చేయకూడదు. వాడు కత్తి పట్టుకోగానే అయ్యి బాబాయ్ మా వాడు ఏమైపోతాడు, ఏమైపోవడమ్మా, ఆర్మీలో సైనికుడు అవుతాడు, ఇవాళ కావాల్సింది వాళ్ళే. అసలు మన ఆలోచన ఏమిటంటే కత్తి పట్టుకుంటే రౌడీ అవుతాడు. రౌడీ అవ్వడం ఏమిటమ్మా, సైనికుడు కాకూడదా? కత్తి పట్టుకున్న వాడల్లా రౌడీ అయితే శ్రీరాముడు శ్రీకృష్ణుడు అందరూ రౌడీలేనా? వాడు చంపింది ఎవరిని? ఇవాళ ఆ సైనికులు అవసరమే కదా ఎక్కువ ఉంది. 44 మందిని నిర్దాక్షిణ్యంగా పొట్టం పెట్టేసుకున్నారే, దాని ప్రమాదమైన రోడ్ యాక్సిడెంట్ అని వ్యాఖ్యానించే మహానుభావులు కూడా తయారయ్యారే. వీళ్ళ పిల్లలుంటే తెలుసుండేది అందులో. అటుండేప్పుడు వీళ్ళ సైనికులే అవసరమండి. అందుకని కత్తి పట్టుకుంటే మన వాడు సైనికుడు అవుతాడు, వీరుడు అవుతాడు అని కొంత అనవసరంగా ఆర్మీలో చేరిపోతాడు. ప్రాణాలు ఏమైపోతాయి? ప్రాణం ఒక్కటేనా? ఇంకా ప్రాణం ఒక్కటేనా? బతకడం ఒక్కటే ప్రధానమా? ఎందుకు బతికాం? ఎంతకాలం బతికాం? ఏం చేసి బతికి ఏం చేసాం? ఈ ఆలోచన రావద్దా? మనకైనా మన పిల్లలకైనా మనం రప్పించొద్దా? ఎందుకు బతికాం అనేది ముఖ్యం, ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం, ఎంతకాలం బతికాం అనేది ముఖ్యం కాదు. ఎంతసేపు ఆయుర్దాయం 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 ఏం చేసుకుంటాం? ఆయుర్దాయం ఏమీ చేయనప్పుడు చేయగలిగింది ఏదో చెయ్యాలి, తినగలిగింది ఏదో తినాలి, చెప్పగలిగింది ఏదో చెప్పాలి. ఏ పనికి పనికిరాని ఆయుర్దాయం దేనికి? ఇక్కడ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఊరికే రికార్డు కోసమా? అందుకే ఆయుర్దాయం పట్ల సెంటిమెంట్లు పక్కన పెట్టేసి బతుకుంటే మనం ఎంత ప్రార్థనలు చేసినా ఎన్ని పూజలు చేసినా వాడు ఆయుర్దాయం నిర్ణయించబడుతుంది. అందులో అనుమానం వల్ల జాతకంలో 2-3 విషయాలు ఖచ్చితంగా నిర్ణయించబడుంటాయి. వాడు ఆయుర్దాయం ఒకటి, మృత్యు ఒకటి, వివాహ వ్యవస్థ ఒకటి, వాడు ఆర్థిక స్థితి అంటారు. ఉద్యోగం వ్యాపారం చెప్పరు, ఆర్థిక స్థితి అవి కొంచెం నిర్ణయించబడి ఉంటాయి. వాడు అలాగే ఉంటాడు. మనం ఎంత ప్రయత్నం చేసినా అంతే. వివాహం అంతే, వివాహాలు దైవ నిర్మితాలని ఊరికే చెప్పలా. మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ మేడ్ ఇన్ హెవెన్, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ హెల్. అవి హెవెన్లోనే నిర్మాణం అయ్యాయి, మనం హేళ చేసుకుంటున్నాం దాన్ని. మాట మాట పెంచుకుని నరకాలు పెంచుకో. అవి నిర్మాణం అయ్యాయి ఖచ్చితంగా. ఎన్ని గొడవలు చేసిన ఎన్ని 40 ఏళ్ళు వచ్చినా సరే వాడి కోసం ఎవరితో ఉంది అంతక తగ్గ బొంత అది వస్తుంది ఖచ్చితంగా. వీడి మెళ్ళలో దండేస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఆడాళ్ళైనా అంతే, మొగాళ్ళైనా అంతే. ఆ జన్మజన్మల అనుబంధాలు, 7 జన్మల అనుబంధాలు ఉంటాయి. పైగా భార్యతోనో భర్త మీదో కోపం వచ్చిందనుకోండి, ఏదో ఈ జన్మ ఒకటి పడితే పోతుంది అనుకోకండి. అలాంటి అవకాశాలు లేవండి, ఖచ్చితంగా 7 జన్మలు ఖాయమండి. అదేదో ఇప్పుడే బాగా అలవాటు చేసుకుంటే తర్వాత ప్రాక్టీస్ మనకు వస్తుంది. పడాల్సిందే, ఎన్ని జన్మలైనా వీరితో పడాల్సిందే, మనకు అనుబంధం ఉంది అంటే అలాగే పడుతుంది. అప్పుడు కొన్నాళ్ళకి ఆ పడడం అనేది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయాక అలా లేకపోతే బాధగా ఉంటుంది. రోజు కోప్పడేవాడు, ఇవాడు కోప్పలేదు ఏమైందో. వాడు కోప్పడపోతే మనకు అనం అరగదు. అప్పుడు ఆ కోప్పడడం ఆనందంగా ఉంటుందండి. ఏదైనా అలవాటును బట్టే ఉంటుంది. మనం అన్నం తిని బతుకుతున్నాం, కేవలం విషం తిని బతికే పురుగులు ఉన్నాయండి. ఆ విషం లేకపోతే చచ్చిపోతుంది, అన్నం తింటే అది చచ్చిపోతుంది. ఏదైనా అంతే అలవాటు. అక్కడే ఉండాలి, అలాగే ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, కాపురం చేయాలి అని నిర్ణయించుకుంటే చేస్తాం ఖచ్చితంగా అంతే. అక్కడ అక్కడ సహనం అక్కడే వస్తుంది, అలవాటు. అవతల వ్యక్తుల మార్పు కూడా అక్కడే వస్తుంది. మనం తొందరపాటు చర్య తీసుకుంటే వారందరికన్నా తొందరగా ఆలోచిస్తారు. ఇవాళ నేను 3 రోజుల క్రితం విన్నటువంటి వార్త ఏమిటంటే బాధాకరమైన వార్త. ఒక్క హైదరాబాదు సికింద్రాబాదు నగరాల్లో రోజుకు 50 విడాకులు అవుతున్నాయటండి. ఒక లాయర్ చెప్పండి నాకు, రోజుకు 50 ఎన్ని జంటలు పగిలిపోతున్నాయో విడిపోతున్నాయో గమనించండి. ఏమైపోతుంది సమాజం రేపు పొద్దున? కుటుంబాలు ఏమిటి, వ్యవస్థలు ఏమిటి, అవైలబుల్ ఏమిటి? ఒక్క హైదరాబాదు నగరంలో రోజుకు 50. ఒక లాయర్ చాలా బాధపడుతూ చెప్పాడు నాకు, మీరు ప్రవచనాలు మానేస్తానంటున్నారు, ఈ వార్త విన్న తర్వాత మీరు ఏం చేయాలో నిర్ణయించుకుంటున్నారు. వాళ్ళ విడాకులకి నా ప్రవచనాలకి సంబంధం ఏమిటంటే జీవితాన్ని జోడించి చెబుతారు కదండి, కాస్త మీరు చెబితే దాంపత్యాలు బాగుంటాయని మా నమ్మకం అండి. అలా ఒట్టి పురాణాలు చెప్పడానికి ఏముంది, చాలామంది ఉన్నారు మీరు దానికి. ఏదో సీతారాములు అనగానే ఇందులో ఏదో కాస్త ఆధునిక సమాజం కూడా కలుపుతారండి, కాస్త విన్నవాళ్ళు కొంతమంది అయినా బాగుంటారు కదా. అందుకని మీరు ఈ వార్త విని ఆలోచించుకోండి అంటే నా కోసం చెబుతున్నారా ఈ వార్త? నా పేపర్లో వచ్చింది స్వామి, నేను లాయర్ని, నేను చెబుతున్నాను, మా కోర్టుకే వస్తున్నాయండి కేసులని అన్నాడు. ఒక్క హైదరాబాద్ నగరంలో నెలకి రోజుకి 50 అవుతున్నాయంటే నెలకు 1500, సంవత్సరం తిరిగేసరికి 20,000 ఏమైపోతుందండి? 10 ఏళ్ళలో దేశం, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రమే. ఇదే మనం నేర్చుకుంటున్నది ఇవాళ యుగోల పైగా. డబ్బు కూడా కారణం కాదండి, చాలా వరకు యుగో కారణం అవుతుంది. నీ మాట నేను ఎందుకు వినాలి, నీ మాట నేను ఎందుకు వినాలి? ఎవరు ఎవరు మాట వినరు, ఎవరు వింటారు? దానికి మూలం సహనం కాదా? ఆ సహన గుణాన్ని కూడా చిన్నప్పటి నుంచే నేర్పాలి. అటువంటి పెంపకం ఉండబట్టే మహానుభావుడు అయ్యాడు నిజంగా.
విద్యలో అంత మేధావి అయ్యాడు. అంత మేధావి అయినా కూడా ఆయనకి మనస్సులో ఒకటే చింత, ఒకటే చింత, ఆ సరిగ్గా ఏ మార్గంలోకి వెళ్ళాలో ఆ మార్గంలోకి వెళ్ళాలి కదా, ఆ గురువుని పట్టుకోవాలి కదా, ఆ గురువుని ఆశ్రయించాలి కదా. భౌతిక విద్యలు చదువుతున్నాడు, ఫిజిక్స్ చదువుతున్నాడు, కెమిస్ట్రీ చదువుతున్నాడు, మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు, ఇంకేదో ఎకనామిక్స్ చదువుతున్నాడు, ఏవేవో నేర్పుతున్నాడు, అన్నింట్లోనూ మహామేధావిగా అవుతున్నాడు. కానీ తృష్ణ ఎలా ఉందంటే లోపల ఏదో వెలితి, ఏదో వెలితి, ఏదో తపన. అందరూ దేవుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, ఆ దేవుడు ఉన్నాడా లేడా, ఆ దేవుడు నాకు ఖచ్చితంగా ఇదిగో దేవుడు అని ఈ వస్తువులు చూపించినట్టుగా చూపించగలిగిన మహానుభావుడు ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్నాడా లేదా అని తపించి తపించి తపిస్తే గుండెలు మండిపోవక అకుంఠిత దీక్ష తపస్సు చేయగా, ఆ తపన ఉంటే మనకి భగవంతుడు గురువును పంపిస్తాడు, ఆ గురువే దేవుణ్ణి చూపిస్తాడు. గుండెలు మండిపోవక అకుంఠిత దీక్ష తపస్సు చేయగా, గుండెలు మండిపోవగ అకుంఠిత దీక్ష తపస్సు చేయగా, కొండల నుండి సాగి పలు కోనలు దాటి పొలాలు దాటి పేరెండల మృగ్గువానిపైనెత్తిన వర్షపు జల్లువోలే, పేరెండల మృగ్గువానిపైనెత్తిన వర్షపు జల్లువోలే, బ్రహ్మాండములేలు వాని దయ, బ్రహ్మాండములేలు వాని దయ, అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్. గుండెలు మండిపోయేలా ఆర్తి చెందాలండి భగవంతుడి గురించి, భౌతిక విద్యల గురించి, సంపద గురించి, భార్యాభర్తల మధ్యలో ప్రేమ గురించి, పిల్లల గురించి, వాళ్ళ సౌఖ్యాల గురించి మనం చాలా తపిస్తామండి, చాలా తపిస్తాం. పెళ్ళయింది కానీ మా అబ్బాయికి ఇంకా 6 ఏళ్ళు అయిందండి, పిల్లలు కలగలేదు. ఏమైందమ్మా, ఏమైనా గాంధీ గారు ఏమైనా పుడతాడా? ఎందుకు అంత, సర్దార్ పటేల్ ఏమైనా పుడతాడా? ఒక కుక్క మూత పిందె పుడుతుంది, ఈ పిందె పుట్టకపోతే వచ్చే నష్టం ఏం లేదు. పెళ్ళయింది కానీ పిల్లలు లేరండి, పెళ్ళయింది కానీ పిల్లలు లేరండి, లేకపోతే ఇంట్లో పెళ్లి కానీ అమ్మాయి ఉందనుకోండి, ఎవరన్నా వచ్చినప్పుడు మా అమ్మాయే ఇంకా పెళ్ళి అవ్వలేదు, అదెందుకు పక్కన ఏమైనా ట్యాగ్గా, ఏదో సినిమాలకు పక్కన ట్యాగ్ లాగా, మా అమ్మాయి అంటే సరిపోయిందిగా, పెళ్లి కాలేదు ఎందుకు, అమ్మాయి సిగ్గుపడుతుంది ఇంకా బయటికి రాదు. ఈ కర్మ ఇప్పుడు అబ్బాయిలకు కూడా వచ్చింది, మా అబ్బాయే ఇంకా పెళ్ళి అవ్వాలా, వాడు ఇక్కడ రేవులో తాడిచేట్లే ఉన్నాడు, వాడు అక్కడ అదేదో బలహీనత అనుకోవడం, అసమర్థత అనుకోవడం, ఇక వాడు కుంచుకుపోవడం మనిషి, వాడికి పెళ్ళయిందో లేదని నేను ఎవరు అడిగారు, నీ బాధ్యత, నువ్వు చేస్తే చేయి, లేకపోతే మానే, లేకపోతే వాడే చేసుకుంటాడు. కొంపలు అంటుకున్నాయి, దాన్ని పరిచయం చేయాలా, మా వాడు చదివి ఇదండి, యోగ్యత ఇదండి, ఈ మాట చెప్పొచ్చుగా, ఇంకా పెళ్ళి అవ్వాలి, అదేందుకు ఎక్కడ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పరిచయాలు మనం చేయకూడదండి, అది పెద్ద విషయం కాదు. అది లేదు పెళ్ళయ్యాక కూడా బాగున్నారని, బాగున్నారండి, 5 ఏళ్ళు అయింది సంతానం కలగ, ఏమిటి కనకపోతే ఏమిటైంది ఇప్పుడు, కరెండు వరకునులు ఏరువులేనడు చింత, వరవిక్రయ నాటకంలో కాళకూరు నారాయణరావు గారు అంటాడు మహానుభావుడు, పిల్లల గురించిన చింత ఎలా ఉంటుందంటే, కనెడు వరకునులు ఏరులేనడు చింత, కనెడి కనిన తరువాత వారి ఆరోగ్యముల చింత, కనెడు వరకునులు ఏరులేనడు చింత, కనిన పిదపను వారి ఆరోగ్యముల చింత, పెద్ద చేసిన పిదప అవాంతరముల చింత, చింతయే గాది సతతంబు సంతువలన అంటాడు ఆయన. లేనంత వరకు లేరు 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 అని ఏడుస్తారు, తీరా పుట్టిన తర్వాత అర్భకంగా ఉన్నాడమ్మా, ఈయనాశిలా ఉన్నాడమ్మా, ఉంటాడో పోతాడో తెలియదమ్మా, ఆరోగ్యం బాగుండలేదమ్మా, పుట్టకపోయినా బాగుండేదమ్మా, ఇవ్వ మళ్ళీ ఇదో డైలాగ్. ఇక్కడ ఆరోగ్యాలు బాగుండేసరికి ర్యాంకులు చదువులు సంతకం, అది అయిపోయేసరికి ఉద్యోగాలు, తీరా ఇంత అయ్యాక ఏదైనా వాడు మనకు చెప్పకుండా ఏదైనా ఎక్కడో ముడిట్టేసిన డాడీ బ్లెస్ మీ అనగానే ఇంత చేసామమ్మా ఇలా జరిగిందమ్మా, అంత చేయకుండా ఉంటే జరగకుండా ఉండేది, అంత మమకారం దేనికి, అంత వాళ్ళు ఏదో చేసుకుంటారని వాళ్ళు ఏమి మనం చెప్పగలిగి చెబుతాం, విన్నారా మంచిది, వినకపోతే మరి మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. మన క్యాటరింగ్ కలిసి వచ్చింది, కళ్యాణ మండపం కలిసి వచ్చింది, డబ్బులు కలిసి వచ్చాయి, శ్రమ కలిసి వచ్చింది, కూర్చుంటాం ఇద్దరికి అక్షంతలు వేస్తాం వదిలిపోయాయి, సుఖంగా ఉండమే కదా కావాల్సింది, వాడే చేసుకుంటే మరీ గొడవలు, మనం చేసామనుకోండి మీరే అంటకట్టారు అంటకట్టారు, ఏదో మనకేది లేనిపోను గొడవ ప్రతిరోజు, ఎందుకంటే వాడే చేసుకున్నా, నువ్వే చేసుకున్నావుగా అంటుకట్టుకో అంటుకట్టుకో అని చెప్పచ్చు, మనమేమో అంటకట్టాం, వారు అయితే అంటుకట్టుకుంటారు, కట్టుకోమను, ఇప్పుడు మనకు బాధ్యత లేదు, సుఖంగాను తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, ఒక తండ్రిగానే చెబుతున్న మొహమాటం లేకుండా, నేనైతే ఆ సమస్యలను అలాగే ఎదుర్కొంటా, నేనే చేసుకుంటాను మరీ మంచిది అయినా, మాకు శుభ్రంగా అన్నీ కలిసి వచ్చేలా చేసుకో, నాకు ఇష్టమైతే పెళ్ళికి వస్తా, లేకపోతే లేదు వీళ్ళరే చేసుకో, మరి నాకు ఇష్టం ఉండాలి కదా, వారి మనోభావాలు వారుకుంటే మన మనోభావాలు మనకుంటాయి, ఎవరు కాపీ రైట్స్ వాళ్ళకుంటాయి కదా, ఫండమెంటల్ రైట్స్, కులాలు ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయండి, పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి, ఎలా వదిలేసుకుంటాం, వేల ఏళ్ల బట్టి వచ్చే వాటిని వీళ్ళ బుద్ధుల గురించి వదిలేసుకుంటాం, అది అటువంటిప్పుడు తెలుసుకోవడమే మొహమాటం, వల్ల అనుబంధం ఉండదు, ఇంకా ఆస్తులు ఉంటాయి అనుబంధాలు ఉండవు, ఆస్తులు సమస్య కాదు అక్కడ, అది కూడా ఉండగలగాలి, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు ఉంటేనే వేదాంతం ఖచ్చితంగా, కు
కొన్ని ఆచారాలు, కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలు కట్టుబడి ఉంటేనే బంధాలు, కొడుకు కానీ కోడలు కానీ ఎవరైనా కానీ. ఈ సంప్రదాయాలన్నీ పోయిన తర్వాత ఈ బంధాలు దేనికి ఇక్కడ? ఊరికి కోడంబాకం మేనంబాకం అని ఒక పాకం పాకం చేసుకోవడానికి ఇక్కడ? మా మనవడండి తప్పుతుందా అండి, తప్పుతుందా అండి? వాళ్ళు ఇష్టం కులాంతరాలు చేసుకుంటారు, మతాంతరాలు చేసుకుంటారు, అమెరికాలో కూర్చుంటారు. మళ్ళీ అప్పుడు ఈ ఇష్టం లేకుండా పెళ్ళికి ఏడుస్తూ కూర్చున్న తల్లిని వచ్చి డైపర్లు మార్చమంటారు. ఆవిడ కర్మగారింది అక్కడ. ఇన్ని ఒప్పుకోవాలి, ఇన్ని సావాలి, ఇష్టం లేని కోడలకెళ్ళి సేవలు చేయాలండి. మొత్తం లోకు కట్టించారు ఇక్కడ. 50 ఏళ్ల వాళ్ళని, 60 ఏళ్ల వాళ్ళని, వీళ్ళు జీవితం అంతా సేవలు చేయడమే ఇక్కడ. నాకు 40-50 ఏళ్ళు మధ్యలో ఆడవాళ్ళని చూస్తే చాలా జాలిగా ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు పాపం వీళ్ళ అత్తగారికి చాలా సేవలు చేశారు. వీళ్ళు కోడంటరకం పడి అత్తగారికి, మావగారికి, మరుదులకి, ఆడపడుచులకి గుడ్డు చాకరీ అంతా చేశారు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి జీన్స్ ప్యాంట్ కొడలు దొరికారు. మొత్తం ఏమీ చేసేవాళ్ళు లేరు ఇక్కడ. వీళ్ళు మొత్తం చేశారు, జీవితం అంతా చాకరీ అయిపోయింది. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం అంతా కూర్చోలేరు, లేవలేరు. ఇదో కర్మ అండి ఇది. అందుకే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇక 50 ఏళ్ళు దాటాయంటే ఆత్మజ్ఞానం పొందాలి. నేనెవరు, 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 నేనెవరు అంతే. వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. 50 దాటాయంటే జీవితంలో సరిగ్గా సగం పైన అయిపోయినట్టు. ఇప్పుడు 80 ఏళ్ళు కంటే ఎవరు బతకరు. సగం ఇంకా ఎక్కువ అయిపోయినట్లు లెక్క. 40 కంటే ఎక్కువ 50 కూడా అయిపోయింది. ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతకంటే అవకాశం లేదు. ఇక అప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేనెవరు, 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 ఒకే తపస్సు, ఒకే తపస్సు. అది ఎలా సాగాలి అంటే, గుండెలు మండిపో అవగ అకుంఠితరి దీక్ష తపస్సు చేయగా. అకుంఠితమైన దీక్షతో నాకు తెలవాల్సిందే, నాకు తెలవాల్సిందే. దానికి రూపధ్యానం చేస్తామా, నామధ్యానం చేస్తామా, శ్వాస మీద ధ్యాస పెడతామా? ఎవరికి వీలైన మార్గంలో వారు చేయించండి. 100 మార్గాలున్నాయి, 100 మార్గాలున్నాయి. ఇది తప్పు, ఇది ఒప్పు అని మాట్లాడక్కర్లేదు. 100 మార్గాలున్నాయి. అదే భగవద్గీతలో 18 అధ్యాయాలు. అవి కర్మ మార్గం ఉంది, కర్మయోగం. జ్ఞాన మార్గం ఉంది, జ్ఞానయోగం. ధ్యాన మార్గం ఉంది, ధ్యానయోగం. కేవలం ఆత్మవిచార మార్గం ఉంది, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం. రహస్య యోగ మార్గం ఉంది, రాజవిద్య రాజగుష్య యోగం. కేవలం భగవంతుని యొక్క విభూతిని ఆరాధించే యోగం ఉంది, విభూతి యోగం. కేవలం భగవద్ విగ్రహాన్ని చూస్తూ తన్మయ స్థితిలో ఉండే యోగం ఉంది, విశ్వరూప సందర్శన యోగం. నేను ఏం చేయలేను నీ కోసం, తప్పించడం తప్ప, ఏడవడం తప్ప అని దండం పెట్టే యోగం ఉంది, భక్తి యోగం. అన్నిటికీ ఉన్నాయండి. కనీసం మనలో ఉండే గుణాలు సరిచేసుకునే యోగం, గుణత్రయ విభాగ యోగం. పూర్తి చేసే పనేదో, ఏ పనైనా సరే శ్రద్ధగా చేయడం, శ్రద్ధాత్రయ విభాగ యోగం. 18 మార్గాలు చెప్పాడు కృష్ణుడు. కానీ ఆలోచించండి దయచేసి భగవద్గీత గురించి, ఈ మొత్తం 17 మార్గాలకి మూలం విషాదయోగం, అర్జున విషాదయోగం. ఆ మొదటి అధ్యాయం లేకపోతే ఈ 17 వచ్చేవి కాదు. అంచేత మన జీవితంలో విషాదం వచ్చింది అంటే మనం భగవద్గీతను అనుసరించడానికి యోగ్యత కలిగిందన్నమాట. అంతే లెక్క, బాధపడక్క. కష్టాలు ఆర్టీసీ బస్సులు లాంటివి పోతూ వస్తాయి, 5 నిమిషాలే వెళ్ళిపోతాయి. ఆర్టీసీ బస్సు అంతే, వచ్చిందంటే పోతుంది. బస్సు స్టాండ్లోకి వస్తుంది, 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంకో బస్సు వెనకాల రావాలి, లేకపోతే ఆ డ్రైవర్ ఊరుకోడు, తీసేయమంటాడు. కష్టాలు కూడా ఆర్టీసీ బస్సులు లాంటివి. స్టాండ్లోకి జీవితంలోకి వచ్చిందంటే స్టాండ్లోకి వచ్చిన బస్సు, రాని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్లోకి రాదు అది. మన జీవితంలో కష్టం వచ్చిందంటే 5 నిమిషాల్లో కానీ 5 రోజుల్లో కానీ వెళ్ళిపోతుంది అది. ఆ వెళ్ళిపోయే వరకు మనం ఓపిక్గా నమశివాయ నమో నారాయణ అనుకుంటే చాలు, అంతే ఇక్కడ. అందుకే ఇది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, అప్పుడే ఎవడో తయారవుతాడు. 2 లక్షలు ఖర్చు పెట్టి కష్ట నివారణ యాగం అంటాడు, అయిపోతుంది. అక్కడి నుంచి అప్పుల కష్టాలు మొదలవుతాయి కొత్తగా. 2 లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? ఆ కష్టం వచ్చింది ఇప్పుడు కొత్తగా. కష్టాలకు నివారణకు యాగం ఉండదండి. కష్టం రావడానికి యాగం ఉంటే చెప్పానండి, నివారణకు కూడా యాగం ఉంటుంది. యాగం వల్ల నివారణ అయితే చాలా చేసేవాళ్ళం. మనిషి మనస్సులో అది ఎప్పుడో చేయిందే రాదు. ఇది మనం ఎంత ప్రయత్నం చేసినా పోవడం లేదంటే జన్మాంతర కర్మ ఏదో ఉంది. అది ప్రారంభమే అనుభవించడమే పరమహంస అంతటి. వాడు క్యాన్సర్ పుండు భరించాడు కానీ తగ్గించే మందు వేసుకోలేదండి ఆయన. అది అలా ఉండనే నిర్ణయం చేసిందనండి ఆయన. మనము బాధపడిపోయాం, ఆయనేం బాధపడలేదు దాని గురించి. అటువంటి మహానుభావం నుంచి నేర్చుకోవడం అదే. అంతటా ఆయనకే అది వచ్చిందంటే అసలు ఆయనలో మహిముందా అని లేనిపోని అనుమానాలు పెట్టుకోకూడదు. అది కాదు ఆలోచించాల్సిన విధానం. వాళ్ళు త్యాగం చేస్తారు. రమణ మహర్షి అనగా, రామకృష్ణ పరమహంస అనగా, అటువంటి వస్తే భరిస్తారు. మందు కూడా వాడరా, వదిలేస్తారు ఆ విషయాన్ని. రమణ మహర్షి అయితే మరీ ఇదిగా మాట్లాడు. క్యాన్సర్ పుండు వచ్చి ఇక్కడ ఉంటుంటే భక్తులు చాలామంది సంకల్పించి తగ్గించుకోవచ్చుగా, సంకల్పించి తగ్గించుకోవచ్చుగా అంటే మీరు అందరూ వచ్చినట్టే వారు వచ్చారు, వెళ్ళిపోమంటే బాగుండదు కదా అన్నాడు ఆయన. ఇంత ఘాటుగా ఇంకోటి చెప్పడండి. ఆయన చూడ్డానికి వచ్చిన భక్తుడిని క్యాన్సర్ పుండిని ఒకలా భావించాడు. దాన్ని వెళ్ళిపోమని, దాన్ని వెళ్ళిపోమని చెబుతున్నాను. నువ్వెవరమ్మా, నేను వెళ్ళిపోమంటే నీకు బాధగా ఉండదా? అయ్యి బాబా, అది నేనే ఒకటే అంట, నీకంటే అదేనయ్యమన్నాడు ఆయన. నువ్వు బాధించే విధానం కంటే క్యాన్సర్ పుండేనయ్యవాలి.
నేను భరిస్తున్నాడుగా నీకే, నాకు అది ఉన్నట్టు తెలిస్తే కదా మీరు చెప్తుంటే నాకు దృష్టికి వస్తుంది ఇక్కడ ఇది ఒకటి ఉందని, లేకపోతే నా దృష్టి దాని మీద లేదు అన్నారు. పరమహంసైనా అంతే, మనం ఆస్థితికి చేరుకోవాలి. కానీ ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో చేసేసి మాయ చేసి మంత్రం చేసి ఇలా నాకు విభూతి ఇచ్చారంటే వెనసైనా క్యాన్సర్ తగ్గిపోయిందండి, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకోమనండి, ఆధ్యాత్మ విద్య దేనికి పని లేక. రోగాలు తగ్గించడానికి ఆధ్యాత్మిక శక్తి, రోగాన్ని భరించే శక్తిని ఇవ్వడానికి ఆధ్యాత్మిక శక్తి. అందుకే మనం గుళ్ళోకి వెళ్ళామంటే కష్టాలు రావద్దని కోరదండి, కష్టాన్ని ఎదిరించే ధైర్యం ఇవ్వమని కోరండి. ఎన్ని కష్టాలైనా రానండి, ఎన్ని రానండి, ఎదిరించే ధైర్యం మనకు ఉన్నప్పుడు మనం హిమాలయ పర్వతంలో నిలబడగలము. కష్టం వస్తే కాకరకాయ ఇస్తే ఎవరికంటే వస్తుంది పోతుంది, ఏమిటట సుఖం వచ్చినట్టే కష్టం వస్తుంది. సుఖం రాలా, సుఖం వద్దని ఎవరన్నా అడిగామా? కష్టం వద్దని ఎలా అడుగుతామండి? ఏ నోటితో సుఖమైనా కష్టమైనా మన ప్రారంభం వల్ల వస్తుందని మనమే చెబుతున్నాం ఓ పక్క. అంటే సుఖ ప్రారంభాన్ని అనుభవిస్తామా, కష్ట ప్రారంభాన్ని మనం అనుభవించామా? ఇది స్వార్థం కాదా? ఎవరు అనుభవిస్తారు? సుఖం కూడా రావద్దని కోరాలి కదా. గుళ్ళోకి వెళ్ళి కష్టాలు వద్దని కోరేవాళ్ళు సుఖాలు కూడా వద్దని కోరండి. అది చాలా పాపపు మాట, ఎవరికైనా నచ్చదు. పోతే రెండు పోతాయి, ఉంటే రెండు ఉంటాయి. అందుకే రెండు భరించాడు ఆయన, తపస్సు ఎలా చేశారు అంటే నాకు భగవంతుడు కావాలి, ఈ ర్యాంకులు ఈ మార్కులు కాదు. మనం ఇవాళ పిల్లల విషయంలో కూడా కాస్త ఎదుగుతున్న కొద్దీ చూడవలసింది ఏంటంటే నేను ఇంజనీరింగ్లో ఫస్ట్, ఎంసెట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్, ఏదో సాధించా ఏదో సాధించా అంటే ఒరే ఎన్ని సాధించినా చివరికి ఆత్మజ్ఞానం పొందాలమ్మా అని ఓ మాట అనండి. ఊరికే తురుపు మొక్క ఓసారి అంటే ఆలోచిస్తాను, నాన్నగారు అస్తమాన్ ఇలా అనేవారు ఏమిటో అర్థం అవట్లా అని తర్వాత వాడికి 50 ఏళ్ళు వచ్చాకనే ఆలోచిస్తాను. అసలు 50 ఏళ్ల వాడికి కూడా అది లేకుండా ఇంకా సొంత ఇల్లు కట్టుకోలేదు, ఒక ఇల్లు ఉంటే ఏం సరిపోతుంది, రెండో ఇల్లు లేదు, ఒక రెండో వాడికి ఒకటో వాడికి వచ్చింది కానీ రెండో వాడికి ఇంకా ఉద్యోగం అనేది, వాడు పెళ్ళయింది కానీ వీడి పెళ్ళేవాలా అని 60 ఏళ్ల వాడు కూడా ఏడుస్తూ కూర్చుంటే ఎంతసేపు ఈ ఏడుపులే పిల్లలకి ఎడుతున్నాయి. వాడు కూడా అదే అనుకుంటారు, మేము ఇలాగే ఏడవాలన్నమాట జీవితాంతం, ఏడుస్తూ ఉండడమే, ఏడుస్తూ ఏడుతూ పోవడమే, మళ్ళీ ఇంకో జన్మత్రమే. దానికోసం చేయవలసింది అది కాదు. అప్పుడు మనం అకుంఠితమైన దీక్షతో ఏదో ఒక నామాన్ని పట్టుకుని ఏదో ఒక రూపాన్ని పట్టుకుని మనస్సును నిర్మూలనం చేసే ప్రయత్నం చేసి కనీసం మనో నాశం కోసం ప్రయత్నం చేసి ఆలోచనారహిత స్థితి, ఆలోచనారహిత స్థితి అని దానికి చేరుకోగలిగితే కొండల నుండి సాగి పలు కోనలు సాకి దాటి పొలాలు దాటి పేరెండల మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లు పోలే బ్రహ్మాండములేలు వాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలెడిన్. వర్షం కురిసే ముందు ఎప్పుడైనా చూడండి ఎలా వస్తుందో, భగవంతుడు దయ అలా వస్తుంది. మబ్బులు మూగినప్పుడు బయటికి వెళ్ళండి, ఇంట్లో కూర్చోవద్దు. కిటికీలు వేసుకుంటూ కూర్చోవడం కాదు, యాదవ ఇల్లు ఉంటే ఉంది పోతే పోయింది, అనుభూతి కలగాలి కదా. బయటికి వెళ్ళిపోతే బాలకేనలోకి వెళ్ళిపోతే ఆ దూరంగా కనపడుతుంది, అక్కడ చాలా మైళ్ళ దూరంలో ఉంటున్నట్టుగా ఉంటుందండి. ఆ మబ్బులు చాలా 100 మైళ్ళ దూరంలో ఉన్నాయేమో సన్న సన్నగా కనపడుతాయండి, కానీ క్షణాల్లో అవి దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకో క్షణం మీరు బాలకేనలో నుంచి చిలుకులు మీ మీద పడతాయి. అంత దూరంలో ఉన్న మబ్బు ఇంత తొందరగా ఎలా వచ్చింది, ఇంత తొందరగా మన ఎలా తడిపేసింది అనేది అర్థం కాదు. అది అర్థమైతే భగవత్ కృప కూడా అలాగే తడిపేస్తుంది. అంత క్షణాల్లో వస్తుంది, క్షణాల్లో కలుగుతుంది. అంత తపన ఉండాలి, అంత తపన ఉండాలి. కొండల నుండి సాగి పలు కోనలు సాగి దాటి పొలాలు దాటి పేరెండల మగ్గు మృగ్గువాని పైనెత్తిన వర్షపు జల్లు ఓలే బ్రహ్మాండములేలువాని దయ అంత హఠాత్తుగా వచ్చి వ్రాలడి. రామకృష్ణ పరమహంస గురించి, వివేకానందుడి గురించి తపస్సులు చేస్తున్న విషయాలు వర్ణిస్తూ సాగర ఘోషలో రాసిన పద్యాలు. ఇష్టదైవం అని ఒక పుస్తకం ఈ మధ్య కొత్తగా వచ్చిందండి, ఆ అభిమానుల కోసం చెబుతున్నా, చాలామంది అడుగుతున్నారు ఆ పుస్తకం గురించి. మొత్తం మనకి ప్రధానంగా హిందువులు ఆరాధించే 12 మంది దేవతల గురించి నేను అప్పుడప్పుడు సొంతానికి నా కోసం నేను అల్లుకున్న పద్యాలు, శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ప్రధానంగా మా కులదేవత కనకదుర్గాదేవి అమ్మవారు, ఇలా వాళ్ళ మీద రాసిన పద్యాలు ఒక 500 పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద పుస్తకంలో వచ్చి అక్కడ ఉన్నాయి. మా అమ్మ అనే పుస్తకం ఎలాగుంది, సాగర ఘోషం, అందులో ఈ పద్యం సాగర ఘోషం. గుండెలు మండిపోయేటువంటి తపస్సు చేయాలి, అప్పుడు బ్రహ్మాండము లేలు అన్నది ప్రసరిస్తుంది. ఆయన తపన ఏమిటంటే నాకు మార్కులు వస్తున్నాయి, పుస్తకాలు చూసాం, జ్ఞానం వచ్చింది, అందరికంటే నేను గొప్పవాడిని, కానీ దేవుడు ఎవరో నాకు తెలియలా, దేవుడు ఎవరో నాకు తెలియలా, ఆయన ఉన్నాడు అంటున్నారు లేడు అంటున్నారు, రకరకాల వాదాలు జరుగుతున్నాయి, ఏమిటిది, నేనేం చేయాలి, నేనేం చేయాలి. ఈ తపన జీవుల్లో ఉండేటువంటి దేవుణ్ణి వెలికి తీస్తుంది, కనిపించేలా చేస్తుంది, తపించేలా చేస్తుంది. అందుకే ఆయన కనిపించిన వాళ్ళలో ఎక్కడైనా మాట్లాడితే దేవుడు ఉన్నాడా అని అడగడు. ఆయన ఏదో డొంక తిరుగుడు సమాధానాలు చెబుతారు కొంతమంది. దేవుడు ఉన్నాడా అంటే లేకపోవడం ఏమిటి, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు అంటాడు అంతే. అంతటా నిండి ఉన్నాడన్న నమ్మకం ముందు ఈయనకి లేదు. చెప్పేస్తాడు, బాగా ఇలా చెప్పేస్తూ ఉంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చెబుతున్నాయి కదా అంటాడు. అవి చెబుతున్నాయి కాబట్టి ఉన్నాడా, నువ్వేం చెప్పలేవా? అందుకే ఆధ్యాత్మికమైనటువంటి నిజమైన తత్వం తెలిసిన వాడు ఎలా ఉంటుందంటే ఇంకా మాకు ఇంకా సగం సగంలో ఉండడం వల్ల ఇంకా మేము శంకరోవాచ బుద్ధోవాచ ఉంటున్నాం. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుడు అయితే ఒక్క వ్యక్తి పేరు చెప్పడు,
వారు చెప్పారు, వీరు చెప్పారు, వేదాల్లో ఉంది, శాస్త్రంలో ఉంది, అసలు ఈ మాట రాదు ఆయన నోటమ్మట. మీరు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివి చూడండి, ఎక్కడ ఉండదండి. వారు ఎవరో చెప్పడం ఏమిటి, నీ అనుభూతి ఏదో నువ్వు చెప్పమంటాడు ఆయన. వారు ఎంత గొప్పవాళ్ళైనా కానీ నీ అనుభూతి ఏదో నువ్వు చెప్పరాదా. ఇంకా మేము పండితులం కాబట్టి ఈ పాండిత్యం బాగా బుర్రక్కం మాకు ఎలా ఉంటుందంటే ఒక అపనమ్మకం. శంకరాచార్యులు చెప్పారంటే నమ్ముతారు, మేము చెప్పారంటే నమ్మరుగా. అందుకని మా మాటలు కూడా మా కర్మకాయలు వారి మాటల కింద చెప్పేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. లేకపోతే నమ్మరు మీరు, మీరెవరు చెప్పడానికి అంటారు వెంటనే. అదే మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయి వీలైతే పైకి వెళ్ళిపోతే మాత్రం ఎంత బాగా చెప్పేవారు, అవతార పురుషుడమ్మా, గరికపాటి వారు ఎవరు అవతారమై ఉంటారు అని చర్చ చేస్తారు ఇక్కడ. అదో పెద్ద చర్చ ఇప్పుడు అత్యాలా, ఈ చెప్పినవన్నీ పోయి అవతారం తేరాలి. బతుకుండగా మా అనుభూతులను మేము ఏమైనా చెబితే అలా బయటికి చెప్పకూడదు అనేవాడు ఒకడు, గర్వం అనేవాడు ఒకడు, అహంకారం అనేవాడు ఒకడు. ఇన్ని మాటలు పెడతారు, వీడిని ఎదగనీయకుండా చేసేస్తారు మొత్తం మీద. అందుకే మేము ఎక్కడికి చెప్పాం, లేదా మాకు మాకున్నాయి, మా మాటలే మాకున్నాయి చాలు, మాకు తెలుస్తున్నాయి విషయాలు, ఎందుకు తెలివి భ్రమపడుతూ ఉంటే. తపన 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 అంతే. అది తెలుస్తున్నప్పుడు సమాధానం మనకే దొరుకుతుంది, ఎవరిని అడగక్కర్లేదు. ఆ తపన చెందాలి. ఆ తపన చెందాడు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో చూసిన వాళ్ళు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సహా బ్రహ్మచారి బ్రహ్మ సమాజంలో ఉన్న వాళ్ళని చాలామందిని అడుగుతూ ఉంటే ఎవరు చెప్పిన సమాధానంలో ఆయనకేం సంతృప్తి కలవు. అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు, పక్కనెట్టవయ్యా, ఈ మైకులో నువ్వు చూపించగలవా, ఈ బలలో నువ్వు చూపించగలవా, ఈ శిజాలను నువ్వు చూపించగలవా, నా కళ ఇది ఎలా కనిపిస్తుంది, అలా కనపడాలి దేవుడు. ఈయన తిక్క ప్రశ్నగా తట్టుకోలేని వాళ్ళు ఎవడో ఉండి మొత్తం మీద నీకు చూపించాలంటే నువ్వు దక్షిణేశ్వరం వెళ్ళాల్సిందేనయ్యా, కాళికాలయం వెళ్ళాల్సిందేనయ్యా, అక్కడ రామకృష్ణ పరమహంసం ఒక్కడే నీకు తగిన గురువు అంటే అయితే ఆయన దగ్గరికే పడదాం మీరందరూ ఎందుకనడంతే. అది భగవత్ కటాక్షం అంటే. ఆ తపన ఉన్నప్పుడు ఆ గురువు పేరు ఎలాగో అలా తెలుస్తుంది. అక్కడికి ఆయనే రప్పించుకుంటాడు హనుమాన్ వేళ. అందుకే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంత చేస్తే 12 ఏళ్ళు వయస్సు. ఆ వయస్సులో ఆ తపన ఏమిటి, ఇంకా డిగ్రీ కూడా చదువు కూడా పూర్తి కాకుండా 12-13 ఏళ్ళు 63లో పుట్టాడు ఆయన, 75 నాటికి అక్కడికి చేరాడు. 11 ఏళ్ళు ఆయన శిష్యరికం చేశాడు, 86లో ఆ పెద్ద మనిషి వెళ్ళిపోనే వెళ్ళిపోయాడు. 12-13 ఏళ్ళ వయస్సులో ఆ తపన ఏమిటండి, చదువుకుంటూ ఓ పక్క, చదువులో మంచి మార్కులు సాధించుకుంటూ. లేదు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఈయన వెళ్ళిపోగానే ఆయన కూడా బయట ఒక 100 మంది నుంచుంటే అందులో ఈయన కూడా ఓ నెక్కరేదో వేసుకుని నుంచుంటే ఆ అబ్బాయిని అలా రమ్మనండి, ఆ అబ్బాయిని అలా రమ్మనండి, ఆయన లోపలికి పిలిచి ఎక్కడో పూర్వజన్మలో ఎప్పుడో సంబంధం ఉన్నవాడు ఋషులు ఎవరో మాట్లాడుకున్నట్టుగాను అలా చూస్తూ కళ్ళ నుంచి ఇలా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంతకాలం ఎక్కడున్నావయ్యా, ఇంతకాలం ఎక్కడున్నావయ్యా అంటే ఈయన మనస్సు రకరకాలుగా పనిచేసింది. ఇది ఏదో వేరే కేసు, ఇది మనం వెళ్ళిపోవడం మంచిది, ఇది ఏదో డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది వ్యవహారం, ఇదేమిటిది, నేనెవడి తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు, ఎవరో చెప్పారు కదా, నేను వస్తే లోపలికి పిలిచి ఇంతకాలం ఎక్కడున్నావయ్యా, అసలు అనవసరంగా ఈయన అందరూ గొప్పవాడనుకుంటున్నారు, ఇదేదో ఎర్రగడ్డ వ్యవహారం ఇది, అలాగే ఉంటుందండి తపన. ఎందుకంటే ఆ రహస్యం ఆయన సాధన కారణంగా ఆయనకి తెలిసింది, ఇంకా ఆయనకి తెలవట్లేదు. అంటే లోపల నుంచి తన్నుకుని రావాలి, అది మామూలుగా బయట నుంచి పోసే నీళ్లు కాదు, లోపల నుంచి తన్నుకుని రావాలంటే లోతుల్లో ఉంది మరి, ఇంకో 50 అడుగులు రిగ్గు తవ్వాలి, అప్పుడు కానీ రాదు అది. ఒకడు చూడండి నీటి కోసం తవ్వినప్పుడు 100 అడుగులు తవ్వుతారు, తవ్వి ఇంకా ఆపేస్తారు రావట్లేదు అని ఇంకో చోట తవ్వుతారు, ఇంకో చోట 100 అడుగులు తవ్వుతారు, ఆ 100 ఇక్కడే తవ్వితే ఇక్కడే వస్తుంది అనుమానమే. ఇంకో చోట 100, ఇంకో చోట 100, 14 చోట తవ్వితే 1400 అయినాయి. దాని బదులు ఆ ఖర్చు ఏదో ఇక్కడ పెట్టి ఆ 100 ఎక్కడే తవ్వితే రావచ్చు కదా. అలాగే మన గుండెల్లో కూడా ఎక్కడైనా దేవుడు కనపడ్డలా తీరడం లేదంటే ఎందుకు కనపడ్డు, ఎందుకు కనపడ్డు, ఎంతమంది చెబుతుంటే అబద్ధం అవుతుందా. ఎంత లెక్కబెట్టి ఆధార్ కార్డు ప్రకారం సమాచారం సేకరించి లెక్కబెట్టినా ప్రపంచం మొత్తమే దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎక్కువ, ఏ మతంలోనైనా ఉండనండి, నమ్మని వాళ్ళు ఎప్పుడూ తక్కువే. 750 కోట్ల మందిలో 700 కోట్ల మంది పైన నమ్ముతున్నారు అంటే ఏ ఆధారము లేకపోవుగాక, మనం అందరము అజ్ఞానులమే అగుదుముగాక. ఇంతమంది నమ్ముతున్నారంటే అది ఒక్కటి చాలండి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, అంతకంటే వేరే ఏం అక్కర్లేదు. ఒక విత్తనం, ఒక చిన్న విత్తనాన్ని ఊరికే అలా పారేస్తే, మనం నాటడం కూడా నాటకుండా ఊరికే అది పారేస్తే, అదేదో చిన్న గాలికి ఇలా కదిలి కాస్త ఏదో భూమి మీద మట్టి రేగినప్పుడు లోపలికి వెళ్ళి దాని మీద 2 చుక్కలు నీళ్లు పడి అదేమో వెంటనే ఇలాగ కొమ్మలై ఆకై కొమ్మై రెమ్మై ఆకై చిగురై పువ్వై కాయై పండై పండే వస్తుంది. ఇది దైవలీల కాకపోతే ఏం మానవ ప్రయత్నం వల్ల సాధ్యమయ్యేదా. దాన్నే కదా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పింది, బీజశ్యంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునర్ మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయదం శ్రీ దక్షిణామూర్తయే.
ఒక విత్తనం లోపల మనం నాటామే అనుకుందామండి పోని, ఆ నాటిన దాని ఊరికే మట్టి కప్పెట్టాం అంతే కదా, కాకపోతే కొద్దిగా ఓ దోషం నీళ్లు పోసాం అంతే. ఈ జలకణాలు ఆ మట్టి కణాలు ఆ విత్తనంలో ఎప్పుడు కలిసాయి, ఎలా కలిసాయి, ఆ విత్తనంలో మార్పులు ఎప్పుడు వచ్చాయి, ఇందులో ధూడి కణాలు అందులో విత్తనంలో ఉండే కణాలుగా ఎలా మారాయి, ఈ జలకణాలు ఎలా మారాయి, వాయుకణాలు ఎలా మారాయి, సూర్యరశ్మి తేజకణాలు ఎలా మారాయి, ఇవన్నీ మారినప్పుడు ఆ విత్తనంలో ఏముందో ఆ రూపమే ధరించడం ఏమిటి, అది మొలకైంది, పిలకైంది, కొమ్మైంది, రెమ్మైంది, పువ్వైంది, పిందయింది, కాయయింది, పండయింది, ఇన్ని విలాసాలు చూపిస్తుంది. ఆ విత్తనంలో ఆ లక్షణం ఉందా లేదా, ఇంత విత్తనంలో ఆ మర్రి చెట్టు అయ్యేంత లక్షణం ఉందా లేదా, అటువంటిప్పుడు సృష్టికి మూలమైనటువంటి అనంతమైన భగవత్ తేజస్సు అనే పదార్థంలో మొత్తం ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం ఏమైనా ఉందా, పక్కా నిజం, పక్కా నిజం తప్ప. ఒక విత్తనం ఆలోచించినా అర్థమైపోతుంది. అందుకే వేదాంతంలో ఎప్పటికీ తీరని ప్రశ్న, విత్తు ముందా చెట్టు ముందా, అది పట్టుకున్నా చాలా అర్థమైపోతుంది. ఎవరూ చెప్పలేరు, కుదరదు, ఏది ముందో తేల్చడం కష్టం. అందుకే శంకరాచార్య సృష్టి మాయా అన్నాడు గొడవ లేకుండా, అంత మేధావి లేడు ఇంకా, అది మాయా అబ్బాయి నీకు అర్థమయ్యేది కాదన్నాడు అంతే. ఇది అర్థమైతే అర్థం, ఎంత ఎంత చర్చ చేయండి, విత్తు ముందో చెట్టు ముందో తెలియదు. ఎందుకంటే విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ పండులోంచి వచ్చింది, మళ్ళీ ఆ పండు ఎక్కడి నుంచి వచ్చింది, విత్తనం నుంచి వచ్చింది, ఏది ముందో చెప్పడం కష్టం ఇది. అందుకే దానికి ఆది లేదు, అంతూ లేదు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు, ప్రకృతి పురుషం, పురుషం చేయవ విధ్యనాది ఉభావపి, ప్రకృతి పురుషుడు, ఈ జీవశక్తి అనేది, ప్రకృతి అనేది మొదటి నుంచి ఇద్దరు రెండు ఉన్నాయ్యా, అవి నిజానికి ఒకటేనయ్యా, అవి నిజానికి ఒకటే, ఒకే శక్తి రెండుగా మారిందయ్యా, నువ్వు అంత ఆలోచిస్తే అలాగే దాని గురించి చేయవలసిన పని ఏదో చేయకుండా అన్నాడు. అంటే ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఇలా ఆలోచిస్తున్న ఎటువంటిది అంటే, మహామేధావులు కొంతమంది చెబుతారు సృష్టి ఎలా ప్రారంభమైంది అని అని ఆలోచించడం ఎటువంటిది అంటే, అట మన భుజాల మీదకి మనమే ఎక్కడంట, మన భుజాల మీద మనం ఎక్కడం సాధ్యమైతే అది కూడా సాధ్యం అవుతుంది. మన భుజాల మీదకి మనమే ఎక్కాలి, మన కళని మనమే చూడగలగాలి, కళని కలగా, జీవితాన్ని కాదు కళని కలగా చూడగలగాలి, ఆ కళలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నామో తెలుసుకోవాలి. అటువంటి తపన చెందబట్టి ఆ జన్మాంతర రహస్యం తెలియబట్టి ఆయన పిలిచాడు, తానై పిలిచెను రామకృష్ణుడు. ఆయన్ని అడిగింది ఇదే ప్రశ్న, మీరు దేవుణ్ణి చూశారా, ఇంద్రలాగా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పలేదు, శాస్త్ర ప్రమాణాలు చెప్పలేదు, శంకరో వాచ బుద్ధో వాచ అనలేదు, నేను చూశా, ఖచ్చితంగా చూశా అన్నాడు. నాకు చూపించగలరా, చూపిస్తా, నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశా, ఈ వస్తువులన్నీ ఎలా చూపిస్తున్నానో అలాగే చూపిస్తా అని ఒకే ఒక్కసారి అతన్ని తీసుకెళ్ళి ఊరికే అతను కుడి తోడ మీద అలాగే స్పరిశ, తన పాద స్పరిశ తగిలించాడంతే, ఆ మహాయోగ తపస్సు కారణంగా ఆయన పొందిన అద్భుతమైన అనుభూతి ఎటువంటిది అంటే, తానై పిలించెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించి, తానై పిలించెను రామకృష్ణుడు వినూత్న స్పరిశనందించి, ఏదో నవ్యానుభవంబునందుచు నరేంద్రుండే వివేకంబునందానందంబున తేలియాడెను, నరేంద్రుండే వివేకంబునందానం దంబున తేలియాడెను, భయవ్యాఖ్యానములు చేయుచు జ్ఞానానందమరంద బిందులహరి స్నానము, జ్ఞానానందమరంద బిందులహరి స్నానము సామాన్యమా. జ్ఞానమనే ఆనంద మరంద బిందువులలో స్నానించాడు, తానై పిలిచెను రామకృష్ణుడు, తనంత తానుగా పిలిచాడు. ఎంత అదృష్టవంతుడు, జన్మాంతరమైన సుకృతం ఉండాలంటే అర్థం అది. ఆ సుకృతమే తపన, అది ఎప్పుడు బయటపడుతుందంటే తపన, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. భౌతికమైన ఏ విషయాలైనా గమనించండి, నాకు ఇది కావాలి అని పట్టుబడితే అప్పు చేసేనా కొంటున్నావా లేదా. ఓ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించానంటాడు, ఏమైనా సరే నేను చేసుకుంటానంటే ప్రాణాలకు తెగించి చేసుకుంటున్నాడా లేదా. అంత ప్రేమ, అంత త్యాగం, అంత సాహసం నాకు దేవుడు కనపడి తీరాల్సింది అంటే ఉండదా. ఓ ప్రియురాలో ప్రేమికుడు దొరికిన పాటి దేవుడు దొరకడా, మన దృష్టి అంతా దీని మీదే ఉంది అంతే, ఈ దృష్టి మీదే ఉంది ఎంతసేపు. ఇంకొకరికేదో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలి, ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించాలి. ఇంకొకరికేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవాలి, వీలైతే ప్రధానమంత్రి అయిపోవాలి. ఆ లక్ష్యాలు ఉన్నవాళ్ళు దానికోసం ఓ చెమట వచ్చి కష్టపడట్లేదండి, విపరీతంగా చూస్తే జారేస్తుంది నిజంగా. అవసరమా ఇంత ఏడుపు అని, ఇంత ఏడుపు అవసరమా, ఇంత చేస్తే అవుతారా. కానీ ఏడుస్తున్నారండి విచిత్రంగా, కోట్లు ఉన్నాయి అనుభవించే యోగం లేదు, రోడ్ల మీద పడి ఏడుస్తున్నారు పదవుల కోసం. ఆ ఏడుపు ఏదో పరమాత్మ కోసం ఏడాడు, పదవి పాటు ఇయ్యాడా పరమాత్మ. మనకి ఇదే ముఖ్యం అనుకుంటే ఇదే దొరుకుతుంది, అదే ముఖ్యం అనుకుంటే అదే దొరుకుతుంది. ఆయన అది ముఖ్యం అనుకున్నాడు, అందుకే ఆయనకు అదే దొరికింది. వినూత్న స్పరిశన అందించి, ఏదో నవ్యానుభవం పునందుచు నరేంద్రుండే వివేకంబునంద ఆనందంబున తేలియాడెను.
భయవ్యాఖ్యానములు చేయించును. ఆయన అనుభూతిని పొందుతుంటే పొందిన అనుభూతి ఏమిటంటే ఆయన చరిత్రలో వర్ణిస్తారు, అది అనుభూతి చెందితే చెప్పలేం, చెందకుండా చెప్పి ఉపయోగం లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియదు, అది చెందితే చెప్పేది కాదు, చెందకుండా చెప్పి ఉపయోగం లేదు. కానీ పుస్తకంలో ఉన్న మాటలే చెబుతాను, చెప్పాలి, నేను ఒప్పుకున్నాను కాబట్టి చెప్పడానికి. ఒక్కసారి ఆ స్పర్శ తగలగానే ఆయనకి గదంతా గర్వమని తిరిగినట్టు, గదిలో ఉన్న వస్తువులు, ఈ ప్రపంచంలో ఉండే సమస్త కులపర్వతాలు, సముద్రాలు అన్నీ తనలోంచే, తన మనస్సులోంచే, తన మనస్సులోంచే బయటకు వస్తున్నట్టు అనిపించి ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. సరిగ్గా దక్షిణామూర్తి స్తోత్రం 2వ శ్లోకంలో చెప్పింది ఇదే. విశ్వం పశ్యతి కార్యక విశ్వం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథానిద్రయ యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇదే భావన అండి, ఇదే భావన 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠంలో చెప్పింది, అదే భావన 3,000 శ్లోకాల రుభుగీతలో చెప్పింది, అదే భావన 700 శ్లోకాల భగవద్గీతలో చెప్పింది, అదే విషయం 100 శ్లోకాల వేదాంత డిండిమల్లో చెప్పింది, అదే విషయం. ఇంకా సరిపోదు, ఈ జాతి నేర్చుకోలేదు ఎక్కువైతే అని శంకరాచార్య స్వామికి అపూర్వమైన దయ. 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పారు, ఇంకా దయగలిగింది. 10 శ్లోకాలు కూడా కష్టమే, కలియుగంలో కంఠస్థం చేయలేరు ఇంగ్లీష్ మీడియం అని మనీషా పంచకమని 5 శ్లోకాల్లో చెప్పాడు. అప్పుడు కూడా ఆయన దయగలిగి కష్టం, ఈ కాలంలో 5 శ్లోకాలు కూడా కష్టమే అని కేవలం ఏక శ్లోకి అని ఒకే ఒక శ్లోకంలో చెప్పారండి శంకరాచార్య. ఒకే ఒక శ్లోకంలో మొత్తం 32,000 శ్లోకాల సారాంశం. కిం జ్యోతిస్తవ భానుమాన్ అఖనిమే రాత్రౌ ప్రదీపాదికం శ్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతి ఆఖ్యాఖిమే చక్షు తస్య నిమీలనస్య సమయే కిం ధీహి ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. ఇది ఏక శ్లోకి, ఒకే శ్లోకంలో చెప్పింది ఆయనే. 5 శ్లోకాల్లో మనీషా పంచకం చెప్పింది ఆయనే, 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి చెప్పింది ఆయనే, 100 శ్లోకాల్లో వేదాంత రెండమని చెప్పింది ఆయనే. ఇంకా ఇది చాలకపోతే మీకు ఆసక్తి ఉంటే ఓపుకుంటే చదువుకుంటే రుభుగీత, శివుడు స్వయంగా రుభువుకి ఉపదేశిస్తాడు, 3,000 శ్లోకాల పైన ఉంటాయి, అది ఒకటే సారాంశం. మధ్యలో భగవద్గీత 700, అది ఒకటే సారాంశం. ఇంకా బాగా కావాలి మాకు, బాగా బండిల్స్ 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 కావాలి అంటే రామ వశిష్ఠ సంవాదం పేరు మీద రామకృష్ణ మఠం వారు వేశారు యోగ వశిష్ఠం, 32,000 శ్లోకాలు, ఈ జన్మకు సరిపో చదువుతూ కూర్చోవడం. కొంతమందికి ఏమంటే ఆ పుస్తకాలు ఆ పుస్తకాలు ఆ పుస్తకాల తర్వాత ఇంకేం చదవాలంటే మొత్తం చదవాలి, ఇంకెక్కలు చదువుకుంటే మంచిది. ఇంకా ఆ చదువుతున్నప్పుడే చేయాల్సిన పని ఏమిటంటే, ఇందులో ఇది చెప్పారు కదా, దీన్ని మనం తపన చెందాలి, అనుభూతి చెందాలి కదా, ఎందుకు చదివి వదిలేస్తున్నాం, చదివి వదిలేస్తున్నాం, చదవడమే పుణ్యం అనేది స్థితికి వెళ్ళిపోకూడదు. దానివల్ల పుస్తకాలు అమ్ముడవుతాయంతే, మఠం వారు కోరుకునేది అది కాదు. పుస్తకాలు అమ్మకం ఒకటే ప్రధానం కాదు, అందులో ఏదైనా మనం ఆచరణలో పెట్టామా, ఆయన ఆచరణలో పెట్టాడు. అందుకే ఆ స్పర్శ తగలగానే ఆయన భయ వ్యాఖ్యానం చేశాడు. నిజమైన అనుభూతి పొందినవాడు భయపడతాడు, ఎందుకంటే భౌతిక బంధాలు గుర్తొస్తుంటాడు. స్వామి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, ఇది అరుపు. ఈ చెల్లెళ్ళు కూడా ఎవరికి కావాలి, పరమాత్మను చూపిస్తూ ఉంటే ఆయన కుటుంబం బాధ్యత. వెంటనే ఆయన ఆ స్పర్శను తీసి కూర్చో, ఆయన నీకు చెల్లెళ్ళు గుర్తొచ్చారని నేను శ్రీ మహావిష్ణువుని చూపిస్తుంటే ఈ చెల్లెళ్ళు ఎక్కడికి పోరలే, అన్ని పనులు అవుతాయి, పొందావు కదా అనుభవం అంటే ఏమిటో, ఇది చెల్లెళ్ళ కంటే తల్లి కంటే తండ్రి కంటే సమస్త కుటుంబ బంధాల కంటే ధన కనక వస్తు వాహనాదాలు అన్నిటికంటే ఇది గొప్పది అనేసరికి ఆయనకు ఒక్కసారి జలధరించినట్టు అయిపోయి ఆ అనుభూతి నుంచి బయటపడలేక అలాగని అందులోనే ఉండలేక ఒక సంక్షోభ స్థితి అండి. నిజంగా మానవుడు అన్నవాడు భరించలేడు, ఆయన దైవాంశి కాబట్టి భరించాడు. ఆ స్థితిలోనే ఆయన నాకేదోలా ఉంది, నేను నా కుటుంబ సభ్యులను చూడాలి, చూసిరా ఎక్కడికి పోతావు నువ్వే వస్తావు అన్నాడు ఆయన. అంతే, ఏదో మిఠాయి అంటే బాగా అలవాటు పడినప్పుడు మళ్ళీ కొట్టుకట్టి నాకేం పెడతావు నాకేం పెడతావు అని అంటే నువ్వే వస్తావు వెళ్ళు నువ్వే వస్తావు వెళ్ళు అన్నాడు ఆయన. ఇంటికి వెళ్ళాడు కానీ ఆయన మనస్సంతా దాని మీదే ఉంది, ఎలాగైనా అది పట్టుకోవాలి, ఆ అనుభూతిని మళ్ళీ పొందాలి, ఆ అనుభూతిని మళ్ళీ పొందాలి అనుకుంటూ మళ్ళీ వచ్చాడు. శిష్యుడిగా చేరాడు, ఇక చదువు పక్కన పెట్టాడు, ఈ విషయాలు పట్టుకున్నాడు. అప్పటికే చదువు అయిపోయింది, డిగ్రీ వరకు చదివాం, ఇంకేం చదువుతాం, స్కాటిస్టిక్స్ కళాశాలలో ఇంకెన్ని చదివినా ఒకటే ఇవి. రామకృష్ణ పరమహంస అయితే 8వ తరగతిలోనే మానేశాడు గొడవ లేకుండా. అంతే, అక్కడికి వచ్చి కూర్చున్నాడు, నాకు అది కావాలి నాకు అది కావాలి, అది నాకు నేర్పండి, మంచి శిక్షణ, తపస్సు చేయి, తపన పొందు, నీకు అదే వస్తుంది అని చెప్పి చేస్తూ కూడా ఆయన ఆలోచించింది ఏమిటంటే, ఎంతటి తార్కికమైన శక్తితో చూడండి ఒక శంకరాచార్య కనపడతారు అలాగా. తర్వాత మళ్ళీ అంత తార్కికమైన మేధాశక్తి వివేకానందుల్లో మాత్రమే ఉంటుంది, ఆ తార్కికమైన మేధాశక్తి.
ఏదో నమ్మకం మీద చెప్పేసి నమ్మేయమంటే నమ్మేవాడు కాదు. గురువు చెబుతున్నా సరే ఈయన అనేవాట, నేను మీరు చెప్పారు కదా అని నమ్మను, నా అనుభూతికి వస్తేనే నమ్ముతాను అన్నట్ట. 10 మంది శిష్యులు ఉన్నా కూడా ఆయన ఏమన్నట్టే, నాకు ఇలాంటి శిష్యులే కావాలి, గంగిరెద్దుల తలూపేవాడు నాకు అక్కర్లేదని చెప్పండి. మనం కూడా చాలామంది దగ్గర అది నేర్చుకోవాలి, గంగిరెద్దుల తలూపొద్దు దయచేసి. గరికపాటి వారు చెప్పారు కాబట్టి గొప్పది. గరికపాటి వారు ఎవరమ్మ ఎంత నాకే తెలియనివి చాలా ఉన్నాయి. ఇది చెప్పి దిగుతాను, ఓ 1/2 గంటలో వేదిక దిగుతాను నేను. తర్వాత నాకే మనసులో ఉండే సందేహాలు చాలా ఉన్నాయండి. నేనెంత ఏడుస్తానో మీకేం తెలుసమ్మా, అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నా ఇల్లారికి తెలుసు ఏమైపోతాడో, నా ఆవిడ ఏడుస్తుంది. జపం నుంచి కదలకుండా అక్కడే కూర్చొని అలాగే కూర్చొని బాగుందంటే ఏమైపోతాడో నా ఆవిడ బెంగ. ఉంటుంది, ఆ తపన ఉంటుందండి ఖచ్చితంగా. ఇవన్నీ చదివాక ఉండదా? అదేదో మనం పొందొద్దా, ఊరికి ఎంతసేపు మేము ఎలా మాట్లాడుకుంటూ కూర్చోవడమేనా, బాగా మాట్లాడతారు బాగా మాట్లాడతారు ఇంతేనా, ఆ అనుభూతి మాకేముండదా? అందరికీ ప్రసాదం పంచిపెట్టమేనా, మాకుండదా ఆ ప్రసాదం? మేము పంచిపెట్టామనే ఖ్యాతేనా? ఆ తపన పొందాలంటే ఖచ్చితంగా మీరు తర్కించాలి, ప్రశ్నించాలి, అంతేకాని చెప్పేగానే ఒప్పుకోవద్దు. నిజమే నిజమే, మనకి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలు ఎవరైనా గురువుగారు చెప్పగానే అది చెప్పే విధానం, ఎందుకంటే ఈయనకు నచ్చింది ఆయన చెప్పాడు అది విషయం. ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు గురువుకి. ఒకడు ఈయనకి నష్టం దాన్ని ఏదైనా ఆయన కాదని అనుకోండి, అలా కుదరదా, మా గురువుగారు చెప్పారు, ఎప్పుడు చిన్నప్పుడు గురువు చెప్పిందే లెక్కనికి. అసలు ఈయన ఆ గురువు లేదు ఈ గురువు లేదు, ఈయన ముందు సొంతంగా ఆలోచించడు. నన్ను కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సాయంత్రం 4 నుంచి 5 నేను సమయం ఇచ్చాను కదా, అప్పుడు అడుగుతారు వారు ఇలా చెప్పారండి, మీరు ఇలా చెప్పారండి, మేము ఏది పాటించాలి అని కొందరు అడుగుతారు. నేను వాళ్ళు కూడా చెప్పాను, మీ ఇద్దరు చెప్పింది పక్కనట్టు నీకు బుర్రలేదా అని అడిగాను నేను. ఎందుకంటే నేను చెప్పింది పాటించమని నేను చెప్పాలి, నీకు బుర్రలేదా, ఏది మంచిదో నీకు తెలియట్లేదు అని ఎందుకు అడుగుతున్నావు అంటే, మీరంటే మాకు గురి, నువ్వంటే నాకు గురు లేదని చెప్పాలి. ఇదో వంకర మాట. గురిట ఏమిటి గురి అంటే, నీ జీవితానికి నేను బాధ్యత వహించాలా? మరి నా జీవితానికి ఎవరు వహిస్తారు? మనకు అదండి ఎంతసేపు మనం సేఫ్టీ జోన్. సేఫ్టీ జోన్ ఏమిటంటే, ఓ గురువుగారు ఎవరన్నా పుట్టేసి మీకు ఎందుకో, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళన్నీ నేను చూసుకుంటా, మీ అబ్బాయిల పెళ్ళిళ్ళన్నీ నేను చూసుకుంటా, మీ ఇంట్లో శుభాలయ జరిగేలా నేను చూస్తా, ఎప్పుడూ మీరు ఇక్కడికి మా పీఠానికి రండి, మా పీఠానికి బాగా విరాళాలు ఇవ్వండి అంటే వెంటనే అందరం వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. మాకు అన్నింటికీ గురువుగారే, అన్నింటికీ గురువుగారే. విచిత్రంగా నేను అమెరికాలో కొన్ని ఇళ్లలో చూసి ఆశ్చర్యపోయా, ఎంత ప్రభావం పడుతుందో విచిత్రంగానే. కొందరు స్వామీజీల ఫోటోలు పడగదిలో దంపతులు మంచం మీద పెట్టారండి, అది వాళ్ళకు అవమానం వీళ్ళకు అవమానం అమ్మ. అలాంటి చోట పెట్టకూడదు స్వామీజీల ఫోటోలు. సన్యాసి ఆయన, సన్యాసి ఫోటో మీరు దంపతులు మంచం మీద పెడతారా? ఏ సంప్రదాయం ఒప్పుకుంటుంది దానికి? అంత పిచ్చి ముదిరిపోయింది. పైగా పొడితే పెట్టారు, మొత్తం రాముడు ఫోటో లేదు, కృష్ణుడు ఫోటో లేదు, అమ్మవారి ఫోటో లేదు, ఈ పీఠాధిపతి గారి ఫోటోయే ఏంటినండి, ఆ మొత్తం మొత్తం పూర్వం నుంచి ఉన్నామని పీకేశారు. అంత పిచ్చి పెరిగిపోయిందన్నమాట. మాకు అన్నీ ఆయనేనండి, మా అమ్మాయికి ఆయనే పెళ్లి చేశారండి, వివాహం విఫలమైతే మళ్ళీ పెళ్లి కూడా ఆయనే చేశారండి. నమశివాయ. ఆయన నిజంగా స్వామీజీ అయితే, ఆయన నిజంగా తపస్శక్తి ఏదైనా ఉంటే వివాహం విఫలమవుతుందా? ఆయనకి బుద్ధి లేదా నీకు బుద్ధి లేదా ఈ మాట చెప్పడానికి? విఫలమైతే మళ్ళీ పెళ్లి చేశారా ఆయన స్వామీజీయా? అంటే పెళ్ళిళ్ళు చేయడమే పని, అసలు స్వామీజీని పెళ్ళిళ్ళు చేయడమే ఆ పని వాళ్ళదా? అయితే వాళ్ళే చేసుకోవచ్చు కదా, ముందు వాళ్ళు పెళ్లి మానేసింది మనకి పెళ్ళిళ్ళు చేయడానిక. ఎప్పుడు మహానుభావులైన కాషాయ వస్త్రధారులను మనం కలిసినప్పుడు అండి, లౌకికమైన కోరిక కోరుతున్నామంటే వారిని అవమానిస్తున్నామమ్మా, దయచేసి అటువంటివి కోరకండి, అటువంటివి కోరకండి, ఇంత జ్ఞానం ఇమ్మని అడగండి, ఇంత జ్ఞానం ఇమ్మని అడగండి. నాకు తెలియట్లేదండి దేవుడు అంటే ఏమిటో తెలియట్లే, ఇంత జ్ఞానం ఇవ్వాలి. స్వామీజీ ఈ మధ్య నేను చాలా కష్టాల్లో ఉన్నా, ఆయన ఇంకా కష్టాల్లో ఉన్నారు నీకు తెలియదు ఆ విషయం. అసలు నువ్వో పెద్ద కష్టం ఆయనకు దాపురించో రోజు వచ్చి కూర్చుంటున్నావు ఇక్కడ, మనమే పెద్ద కష్టం వాళ్ళకి. వాళ్ళ దాన్ని వాళ్ళు సుఖంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, మనమే పట్టుకు పీడిస్తూ ఉంటాం వాళ్ళని, మన సంసారాలన్నీ వాళ్ళ నెత్తి మీద పెట్టేసి. అందుకే నీ అంతటి నువ్వు ఆలోచించాలి, నీ అంతటి నువ్వు ఆలోచించాలి, అప్పుడు తప్ప ఏ విషయమో మనకు అర్థమయ్యే ప్రశ్న లేదండి. అందుకే నేను వ్యతిరేకించేవాడు. ఎలాగంటే జైమిని వ్యాసుడు మనకు సంప్రదాయం అదే, వ్యాసుడు ఉత్తరమీమాంస రాయాల్సి వచ్చింది, ఎందుకంటే జైమిని పూర్వమీమాంస చెప్పాడు. దేవుడు జైమిని యొక్క సిద్ధాంతం అంటే ఏమిటంటే కర్మ సిద్ధాంతం, కర్మ ఫలాన్ని ఇస్తుంది కదా, దేవుడు పనేమిటి అన్నాడు ఆయన. అంత స్వేచ్ఛగా వదిలించాడు. దేవుడు పనేమిటి, దేవుడు ఉండాల్సిన లేడని నేను అనడం లేదు, ఎలా ఉన్నాడో మీరు నిరూపించడానికి వ్యాసుడిని అడిగాడు. పెద్ద వాదన జరిగింది. జైమిని పూర్వమీమాంస రాశాడు, వ్యాసుడు ఉత్తరమీమాంస రాశాడు, రెండు కలిపి మీమాంస. అందుకే ఇప్పటికీ మీమాంస అంటే చర్చ. మీమాంసలో రెండు ఉన్నాయి, పూర్వమీమాంస ఉత్తరమీమాంస. మీమాంస దాని గురించి ఓ మీమాంస పడుతున్నారు, మీమాంస పడుతున్నారంటే మీమాంసమో కాదు మా మాంసమో కాదు, ఇది డిస్కషన్. అది ఎందుకు మీమాంసగా మాట వచ్చింది అంటే, పూర్వమీమాంస అది పూర్తిగా కర్మసిద్ధాంతం, నాస్తికత్వం కాదు. దేవుడితో పని ఏమిటి జరుగుతుందిగా, ప్రపంచం అంతా యజ్ఞాన్ని ఒప్పుకున్నాడు జైమిని, యజ్ఞం ఒప్పుకున్నాడు, యజ్ఞం ఫలిస్తుంది, వర్షం కురుస్తుంది, దేర్ ఈజ్ సైన్స్, దేర్ ఈజ్ లాజిక్, వై గాడ్ ఈజ్ నీడెడ్ అని ప్రశ్న అది. ఆయన ఋషి, ఈ దిశలో నాస్తికుడు ఋషి అండి, ఋషులుగా గౌరవించారు వాళ్ళని.
ఎందుకంటే ఆ సిద్ధాంతం చెప్పారు, చెప్పనివ్వండి. ఆయన చెప్పేది ఆయన చెప్పనివ్వండి, మనం నిరూపిద్దాం. అంతేగాని నువ్వు మాట్లాడద్దంటే ఎలాగా? అంత ప్రజాస్వామిక ధోరణి ఋషి సంస్కృతిలో. ఎవడు నోరు మూసే ప్రయత్నించారు? గెలీలియోని ఉరిదీసినటువంటి దౌర్భాగ్య దేశాలు ప్రపంచంలో ఉన్నా కానీ నా భారతదేశంలో దేవుణ్ణి వ్యతిరేకించిన వాడిని కూడా సిద్ధాంతిగా అంగీకరించి సమాధానం చెప్పారు. అందుకని నిన్ను ఉరిదీస్తాం చంపేస్తామని బెదిరించలేదండి. ఈ తీవ్రవాదాలు ఎప్పుడూ పనికిరావు మతపరంగా కూడా. సమాధానం చెప్పాల్సిందే మన బాధ్యత అది. అందుకని కత్తి చూపిస్తామంటే వాడు రెండు కత్తులు చూపిస్తాడు రేపొద్దున్న. అది వ్యాసుడు చేయమని సరిగ్గా పూర్వమీమాంస ఉత్తరమీమాంస అదే చర్చ. ఉత్తరమీమాంస ద్వారా సమాధానం చెప్పాడు ఆయన. ఆయన అంత వ్యవస్థ ఉన్నమాట నిజమేనే, కర్మఫలం ఇస్తుంది, కర్మఫలం ఇస్తుంది. కర్మ జడ పదార్థం కదా, దాని అంతా అది ఫలం ఎలా ఇస్తుందయ్యా? ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన వాడు ఒక్కడు ఉండాలి కదా. ఆధునికమైన ఉదాహరణ చెబుతా మనకి బాగా అర్థం కావడానికి. ఎవరింటికైనా మనం వెళ్ళాము అంటే ఆ ఇల్లు చక్కగా సర్దుందనుకోండి, బట్టలన్నీ పక్కగా సర్దున్నాయి, బీరువాలన్నీ చక్కగా ఉన్నాయి, పక్క వాళ్ళు పడుకునే పక్క మీద కూడా మంచి పువ్వులు ఒకటి వేసి ఉంది, అందంగా ఉంది, రెండు తరగడాలు శుభ్రంగా అలా ఉన్నాయి, దంపతుల మనసం తెలుస్తోంది, అలాగే ఓ టీపాయ్ ఉంది, అక్కడ ఏవో పేపర్లు ఉన్నాయి, న్యూస్ పేపర్లు ఏ రోజుగా రోజు చదివిన వరుసలో పెట్టేసున్నాయి, బొమ్మలన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నాయి, టీవీ శుభ్రంగా తుడిచి ఉంది, గూళ్ళన్నీ శుభ్రంగా ఉన్నాయి, అన్నాల బల్ల మీద కూడా వస్తువులన్నీ వరుసగా ఉన్నాయి అంటే మనం ఏమనుకుంటాం? వీళ్ళెవరో చక్కగా పెరుగుతున్నారు, దంపతులద్దరు చాలా సహకారంగా ఉంటున్నారు, అందుకే ఇల్లింత అందంగా అనుకుంటాం కదా. దేవుడు మాయమ్మ అనుకోం కదా. దేవుడు మాయేమిటమ్మా? దానికి సచ్చిచేటి వాడు సతితే. పూర్వజన్మ సుకృతం, సదరణకు సుకృతం కావాలా, చేతులు కావాలి, సుకృతం అక్కర్లేదు, మన బద్ధకం అని చెప్పరాదా? మరి ఒక దంపతులు ఉండేటువంటి ఇల్లు వాళ్ళ పిల్లల వల్ల, ఆ దంపతుల వల్ల, వారి శ్రద్ధ వల్ల అంత చక్కగా సర్దేసి ఉంటే కొన్ని లక్షల మైళ్ళ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, ఇంకొన్ని లక్షల వేగంతో ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, ఈ భూమి చుట్టూ మళ్ళీ చంద్రుడు తిరుగుతున్నాడే, ఆ సూర్యుడు చుట్టూ మళ్ళీ శనిగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, 100 గ్రహాలు తిరుగుతున్నాయే, ఈ మొత్తం బ్రహ్మాండాల వ్యవస్థ అంతా ఆతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భూమర్లోక సుమర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది లోకాలన్నీ 14 కలిపితే ఒక బ్రహ్మాండం అయితే అనేక కోటి బ్రహ్మాండాలన్నీ అలాగే దేని వెనకాల ఏది ఎంత వేగంతో నిమజ్ఞాల ప్రకారం సెకండ్ల ప్రకారం తిరగాలో అంతే వేగంతో తిరుగుతూ ఎప్పుడూ ఒకదానిని ఒకటి ఢీకొట్టుకోకుండా సరిగ్గా పంచాంగంలో చెప్పినట్టుగా అన్ని సెకండ్ల అన్ని క్షణాలకి సూర్యోదయం అంటే అన్ని క్షణాలకి, అన్ని సెకండ్లకి చంద్రగ్రహణం అంటే అన్ని సెకండ్లకి అలాగే జరుగుతోంది అంటే ఈ మొత్తం మహాకుటుంబానికి ఒక మహాశక్తి లేకుండా ఉంటుందా? సాధ్యం అది. ఆ మహాశక్తి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ ఆ శక్తి ఆదిపరాశక్తి, ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఒక మహాశక్తి వీటన్నిటి వెనకాల లేకుండా అది సాధ్యం అవుతుందా? పుట్టిన ఫలితాలు వచ్చేస్తాయి అన్నిటికీను. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతున్నమాట నిజమేనండి, కానీ ఆ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేశారా లేదా? ఒట్టి డొక్కు స్విచ్లు ఉండి లోపల వైర్ లేకపోతే వెలుగుతాయా? స్విచ్ వేస్తే లైట్ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది? అక్కడ వైరింగ్ జరిగింది, ఒట్టి వైరింగ్గా దాంట్లో నుంచి విద్యుత్ తీగలు ఉన్నాయి, విద్యుత్ ఒట్టి తీగలా విద్యుత్ అందులో ప్రవహించింది, ఆ విద్యుత్ అందులో సహజంగా ఏం పొట్ల నీటి నుంచి తీశారు, బొగ్గుల నుంచి తీశారు, గాలి నుంచి తీశారు, రకరకాల పంచభూతాల పదార్థాల నుంచి తీశారు, అదంతా ఓ చోటకి ట్రాన్స్ఫార్మర్ రూపంలో తీసుకొచ్చారు, అక్కడి నుంచి వైర్లోకి పంపించారు, మళ్ళీ షాక్ కొట్టకుండా దానికి ఓ వైరు చుట్టారు, అక్కడ దాన్ని అక్కడ మొత్తం ఏర్పాటు చేశారు. ఇదివరకు కనపడేలా చేసేవారు వైరింగ్, ఇప్పుడు అది కూడా కనపడకుండా పోయింది. కానీ జరుగుతుందా లేదా? లోపల వ్యవస్థ ఏర్పాటు ఏంటంటే వెనకాల చేసిన ఎలక్ట్రీషియన్ అనేవాడు ఒకడు ఉన్నాడా లేదా? వాడు కనిపెట్టడానికి ఒక విద్యుత్ ఉందా లేదా? ఇవన్నీ లేకుండా జరుగుతుందా? ఇది ఉత్తరమీమాంస ద్వారా మొత్తం వ్యాసుడు నిరూపించిన విషయం. జయమిని మాట్లాడకుండా ఉరికిని మహానుభవ గురువు గురువే శిష్యుడు శిష్యుడైనయా నీ మీమాంస నేను అంగీకరిస్తున్నా అన్నాడు. జయమిని సంస్కారం అటువంటిది, వ్యాసుని యొక్క ప్రజాస్వామ్య దృక్పథం అటువంటిది. సరిగ్గా రామకృష్ణ పరమహంస వివేకానందుడు కూడా అలాగే ప్రోత్సహించాడు. ఎక్కడ నువ్వు ఇలా అడుగుతావా, నన్ను అడుగుతావా, గురువుని వ్యతిరేకిస్తావా, వెంటనే కప్ప అయిపో, చాయ్ పోయిపో అని తిట్లు తిట్టలేదు. అలాంటి గురువు ఉంటే ఈయన తయారయ్యేవాడు. అలాంటి ప్రజాస్వామిక దృక్పథాన్ని మనం ప్రోత్సహించాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఆ రకమైన గురు శిష్యుల సంబంధం అలా ఉంటూ ఉండగానే ఒక దుర్ఘటన. తండ్రి చనిపోయాడు, విశ్వనాథ దత్తు. కుటుంబ భారం ఈ బాలుడి మీద పడింది. నిజానికి పరిపూర్ణమైన వయస్సు, ఆయన బతికిందే 39 ఏళ్ళు, అందులో చాలా చిన్న వయస్సులో వచ్చి పడింది ఆ కష్టం. ఏం చెయ్యాలో తెలియదు, 4 చెల్లెళ్ళు తల్లి, ఏమీ ఆధారం లేదు పోషణకి, అయినా జంక లేదు. ఆ తండ్రి కూడా ఎలాంటి వాడంటే ఉన్నదంతా దానాలు ధర్మాలు సంతర్పణలు
లాయర్ అసలే ఇంటికి నలుగురు వస్తారు. చాలా విచిత్రమైన మాట. ఆ రోజుల్లో ఉండే కుల వివక్ష ఈ తేడాల కారణంగా అక్కడ పదార్థాలు చివరికి హుక్కాలు కూడా బ్రాహ్మణ హుక్క, క్షత్రియుక్క హుక్క, వైశ్య హుక్క అని ఏవో నాలుగు రకాలు ఉండేవి. వివేకానందుల జీవితంలో చెబుతారు. ఇవన్నీ చూసి ఈయన అనుమానం వచ్చి తండ్రిని అడిగేవట. కులానికి ఒక హుక్క ఉంటుందా, చెడిపోవడానికి కూడా ఇన్ని హుక్కలు కావాలి. హుక్క అంటే చెడిపోవడమే కదా, చెడిపోవడానికి కూడా ఇన్ని భేదాలు ఉండాలి. ఏం చేస్తామరా, లోకం అలా ఉంది నాయన, మన లాయర్లం కదా, మనకేవో కేసులు కావాలి కదా, వచ్చిన వాడు కూర్చుంటాడు, వాడికి ఏదో కాలక్షేపం లేకపోతే వెళ్ళిపోతాడు, కేసు జారిపోతుంది నాయన అన్నట్ట. ఆ తండ్రి దృష్టి అలాగే ఉంది, ఆయన అలాగే చూశాడు. కానీ వీటి కారణంగా అయితే, ఖర్చుల కారణంగా అయితే, దాన ధర్మాల కారణంగా అయితే, ఔదార్యం కారణంగా అయితే అయిపోయిందండి మొత్తం సంసారం, వీధిని పడిందండి. వివేకానందుడు చేతికి వచ్చింది నలుగురు చెల్లెళ్ల భారం, తల్లి భారం, చేతిలో రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటిది ఏదైనా ఒక ఒక చెప్ప లాంటిది ఉండాలంటే, భిక్షాపాత్ర లాంటిది ఉండాలి. జ్ఞానం తప్పితే తినడానికి ఏమీ లేదు ఇక్కడ. అంత పేదరికంలో వచ్చినటువంటి కుటుంబ బాధ్యతను ఆయన కేవలం ఆత్మధైర్యం కారణంగా తట్టుకున్నాడు. అది గురు కటాక్షము, అది గురుకటాక్షము, అది ఆత్మవిశ్వాసం అండి. మనకి ఇవాళ కాస్త ఆదాయం తగ్గినంత మాత్రాన కంగారు పడక్కల. ఇందాక చెప్పానుగా ఓ కేసు, కోట్లు కోట్లు సంపాదించేవాడు కూడా 5-6 లక్షల జీతం తగ్గగానే వాడు చచ్చిపోయాడు, బెళ్ళాన చంపేయాడు, మొత్తం 4 గురించి చంపేయాడు అక్కడ. ఇవాళ మన దృష్టి చాలా భాగం ఏదైనా వచ్చే జీతం తగ్గింది అన్నా, వచ్చే ప్రయోజనం తగ్గింది అన్నా, రావాల్సింది ఏదైనా కొంచెం కాస్త ధర పెరిగింది అనగానే మనస్సు కంగారు పడిపోవడం, కంగారు పడవడం. దానికి మనం ఆదాయ వ్యయాలను నిర్ణయించుకుంటే చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా దాంపత్యాలు బాగుండాలంటే, ముఖ్యంగా తగాదాలు లేకుండా ఉండాలంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. దానికి గొప్ప మాట కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెబుతాడు, అయమేవ పరోధర్మక ఇయమేవ విదగ్ధత ఇదమేవకి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. ఎప్పుడో క్రీస్తు పూర్వం చెప్పాడు కౌటిల్యుడు, కానీ 2000 ఏళ్ల తర్వాత ఈ సూక్తి అవసరం చాలా ఉంది. అందుకోసం చెబుతున్నాం, పాండిత్యం అంటే ఏం లేదు, ధర్మం అంటే ఏం లేదు, తెలివితేటలంటే ఏం లేవు, ప్రత్యేకంగా బాధ్యత అంటే ఏం లేదు, ఒక్కటే లెక్క, దంపతులు జాగ్రత్త పడవలసింది. యదాయాన్నాధికోపజేయక, మనకి నెల ఆదాయం ఎంత, అంతకుమించి రూపాయి ఖర్చు పెట్టినా, అప్పు చేసి ఖర్చు పెట్టినా, ఊహించి ఖర్చు పెట్టినా సంసారం దెబ్బైపోయినట్టే లెక్క. ఆయాన్నాధికోపజేయగా ఉండకూడదు. మన ఆదాయం ఎంత, 10,000 అయితే 10,000లోనే ఎలా బతకగలం అంతే తప్ప, 10,000 ఏమో సరిపోతుంది అని అవినీతికి పాల్పడ్డం, లక్షలు సంపాదించడం, రేపొద్దున జైలుకి పెడితే. ఈ దేశంలో 1,000 కోట్లు మింగేసిన వాళ్ళని ఎవరేం చేయలేరండి, కానీ 1,000 రూపాయలు మింగేసిన వాడిని వెంటనే పట్టుకుంటారండి. 5,000 కోట్లు బ్యాంకులోనే ఎగ్గొడితే వాడు రాజకీయ నాయకుడు అవుతాడు, పెద్ద వ్యాపారస్తుడు అవుతాడు. బ్యాంకు వాళ్ళు వాడికి టీ ఇచ్చి గౌరవ టీ ఏమి కూల్ డ్రింకులు ఇస్తారు. 5,000 రూపాయలు అప్పెగ్గొట్టామనుకోండి, ఇంట్లో వెనకాల ఉన్న గేదెని ఆవుని లాక్కెళ్ళిపోతారు, వీలైతే ఇంట్లో మనుషులు కూడా లాక్కెళ్ళిపోతారు. 5,000 కోట్లు ఎగ్గొట్టిన వాడు జమీందారండి, 5,000 ఎగ్గొట్టిన వాళ్ళు మన మామూలు మనుషులు. అందుకని మన కుటుంబాలు మనం కాపాడుకోవాలంటే వివేకానందునికి తల్లి చెప్పిన మాట ఇది, నాయన ఉన్నంతలోనే బతుకుదాంరా, ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను కదా, మీ నాన్నగారు లేకపోయినా చూసుకుంటానంటే ఎలాగమ్మా, నేను మగాణ్ణి, నేను చూసుకోవాలి కదా, నాకేం ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తెలివితేటలు ఉన్నాయి. ఈయన దాటికి ఎలా ఉంటుంది అంటే, ఆ దేవుడి మీద తపన తప్పితే ఈయనకు ఉద్యోగం మీద చేసలేదు. ఎక్కడైనా చేరిన ఆ రోజుల్లో వచ్చే జీతాలు ఏమిటో అందరికీ తెలుస్తున్నవి. దాంతో కుటుంబం నడిచే పరిస్థితి లేదు. ఇకముందు ఈయనకి తినడానికి లేదు, పిల్లల ఇంట్లో చెల్లెళ్ళకి ఏం పెడతాడు. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సంసార బాధ్యతను మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన సందేశంలో చెప్పిన మాటల్లో ఒకటి ఉంటుంది, టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్, మొత్తం బాధ్యతను నీ భుజం మీద వేసుకో, ఎవరి భుజాల మీదో ఎక్కేద్దామని ప్రయత్నం చెయ్యకు. మన కుటుంబాల్లో మనం ఉండాల్సింది అటువంటి స్థితిలో ఉండాలి. వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరన్నా భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, మన బంధుమిత్రులు కానీ ఏదైనా ఆర్థిక సమస్యల్లో, ఇతర సమస్యల్లో దుఃఖపడుతుంటే నేను చూసుకుంటాను, మీరు ఊరుకోండి, మామూలుగా దీన్ని పడుకోండి, నేను చూసుకుంటాను. ముఖ్యంగా మొగాడి నోట ఆ మాట రావాలమ్మా, అటువంటి వాడే మొగాడు నిజం చెప్పాలి ఏంటి. మొగతనం అంటే ఊరికే మీసాలు పెంచి కూర్చోవడం కాదు. ఇక్కడ ఇప్పుడు అభినందన మీసాలు వచ్చాక కొత్త మీసాలు పెరుగుతున్నాయి దేశంలో చాలా చోట్ల. ఊరికే మీసాలు పెంచి కూర్చోవడం కాదు మగతనం అంటే. భార్య కాస్త ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇబ్బందుల్లో ఉండి, ఏమిటండి అలా నడుస్తే, ఊరుకో నీకు ఎందుకో చేసేయి, సర్దిపెట్టి చేసేయి, నేను చూసుకుంటానుగా, ఎలా తెచ్చామో కూడా చెప్పకూడదు, అప్పు చేసినా చెప్పకూడదు, మొగాడు పడాల్సిందే. మన భారతీయ వ్యవస్థలో మొగాడిదే బాధ్యత, ఆర్థికమైన విషయాలు సంపాదించి తేవలసిన బాధ్యత మొగాడిది. వినియోగ విషయంలో తేడా వస్తే ఆడవాళ్ళని అడగచ్చు, కానీ తెమ్మని ఆడవాళ్ళని ఎప్పుడూ అడగకూడదు, అది వాళ్ళ బాధ్యత కాదు. వాళ్ళు తెచ్చారంటే మన అదృష్టం అంతే అక్క, సహకరిస్తున్నారు అంతే. చచ్చి చెడి యాతనలు పడి వాళ్ళు ఉద్యోగాలు చేసి మొగాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారు, అది అదృష్టం అంతే. వాళ్ళు ఇంకా ఎక్కువ గౌరవించాలి, మామూలు భార్య కంటే ఉద్యోగిని అయిన భార్యని 2 రెట్లు గౌరవించాలి ఖచ్చితంగా, అప్పుడే వాళ్ళ కష్టం తెలుస్తుంది. అయితే వాళ్ళకి ఏం పని అండి ఇవన్నీ చేయడం, ఇంట్లో చూసుకోదాం, ఇంటికి వచ్చి కానీ కాఫీ పెట్టుకోవడం తప్పిందా, వంట చేయడం తప్పిందా, ఏమీ చేయడం, లుంగి కట్టు కూర్చుంటాడు కానీ
పైగా బయట వాళ్ళు కూడా ఈవినే అంటారు. ఆ మాత్రం కాఫీ కాచుకోవడం కూడా లేదని ఎదురుంటే ఆవిడ ఉంటుంది, ఆవిడకు ఉద్యోగం లేదు, అందుకని కాఫీ కూడా కాచే పోదు మొగుడికి. ఆవిడ మూడు కష్టపడుతుందమ్మా, నీకేం తెలుసు ఆ విషయం. వాళ్ళు పడతారు కానీ నీకెందుకు, వ్యాఖ్యానాలు ఎక్కువ, మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. వాళ్ళ సంసారం వాళ్ళని సాగనవరండి, వీళ్ళు వెనకాల వ్యాఖ్యానాలు అండి. దాంతో వాళ్ళ మధ్యలో చిచ్చు వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు ఏదో పడుతున్నారు కదా, పండేవారు అక్కడ. నిజంగా భార్య ఉద్యోగం చేస్తుంది అంటే మగాడు మామూలు భార్య కంటే రెట్టింపు గౌరవించాలి. చాలా కష్టపడుతుంది ఆవిడ, ఎక్కడ కుటుంబానికి అన్యాయం జరగకుండా చూసుకుంటుంది, నానాయాత్ర పడుతుంది అక్కడ బయటికి వెళ్ళి, అక్కడ ఆ యజమానులతో ఎంత యాత్ర పడుతుందో అక్కడ సాటి వాళ్ళతోటి, అవన్నీ భరించి ఇంటికి వస్తుంది ఆవిడ. ఇంకా ఎక్కువ చూడాలి, ఇంకా పువ్వులో చూడాలి, నువ్వు కూడా సంపాదిస్తుండ బట్టి నడుస్తుంది అని. అప్పుడే కాపురం బాగుంటుందండి. రకరకాల మాటలు అప్పుడే వచ్చేస్తే ఏమి సంపాదించినా ఏం లేదని మనకు తెలియకుండా ఇవాళ తేలిగ్గా ఈ కార్డులు వచ్చాయి, మొత్తం పుట్టింటికి పంపేస్తారు, అయిపోతుంది. ఇక్కడ ఒక కార్డు గీకితే అయిపోయాయి, వెళ్ళిపోయింది అక్కడికి, పంపేశామని చెబితే చేసేది లేదు. ఆ ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా ఉంటుందండి. అందుకని ఈయన బాధ్యత వహించాడు, చిన్నకోరాడు అయినప్పటికీ బాధ్యత వహించాడు. నేను చూసుకుంటాను, నేను చూసుకో, కానీ ఏం చూసుకోవాలి, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎలాగ ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడో, ఆ గురువునే నమ్ముకుని ఎలా గడిపాడో, అటు భగవద్ దర్శనాన్ని, తపనని, భారతదేశ ఔన్నత్యానికి తగిన మెట్లు తనకి తాను వేసుకుంటూ ఎక్కుతూ అధిరోగిస్తూనే కుటుంబ సమస్యలను కూడా ఎలాగ నెట్టుకుంటూ వచ్చాడో, అక్కడ ఆయనకి ఆత్మశక్తికి పరమాత్మశక్తి ఏ రకంగా ఉపయోగించిందో రేపు 6:30 గంటలకు కలుసుకుని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.